అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బ్రతక నేర్చిన కోడళ్ళు ముగింపు భాగం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి కథ మొదటి భాగం బాగుంటుంది రెండో భాగం చాలా చాలా బాగుంటుంది మిస్ చేయకుండా టోటల్ స్టోరీ వినండి అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది ఇది నేటి తరం కోడళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళకి చాలా చాలా తెలియని విషయాలు తెలియజెప్పే కథలా అనిపించింది నా మనసుకి అందుకనే ఒకసారి మీకు కూడా చదివి వినిపిద్దాం కదా అని చెప్పి చెప్తున్న స్టోరీ ఇది మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి వాటన్నింటినీ మీరు విని ఆనందించండి మీకు నచ్చిన స్టోరీస్ని మంచి మోరల్ ఉన్న స్టోరీస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి స్టోరీ విన్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రెండో వాడు జగదీష్ కోసం పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు దొరికింది సంబంధం అమ్మాయి పేరు అశ్విని అమ్మాయి కూడా ఇంజనీరింగ్ వరకు చదువుకుంది రీసెంట్గా ఒక చోట జాబ్ చేస్తోంది అయితే అశ్విని విషయానికి వస్తే అశ్వినికి అందమైన మొగుడిని చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అదొక పిచ్చి అశ్విని వాళ్ళ అమ్మ నాన్న జయంతి సూర్యారావు అశ్వినికి ఒక తమ్ముడు ఉన్నాడు విజయ్ వాళ్ళు స్థితిమంతులే వాళ్ళ నాన్నగారిది ఒక ప్రైవేట్ ఉద్యోగం వాళ్ళమ్మ గృహిణిగా ఉంటారు తమ్ముడు చదువుకుంటున్నాడు అశ్విని వాళ్ళకి తాత ముత్తాతల నుంచి కాస్త ఆస్తి కలిసి వచ్చింది అది కాస్త రేట్లు వచ్చే కాస్త లక్షాధికారులుగా ఉన్న వీళ్ళు కాస్త నాలుగు రూపాయలు పెరిగి కోటీశ్వరులు అయ్యారు దాంతో ఉన్న ఒక్క ఆడపిల్లకి కాస్త మంచిగానే పెట్టి మంచి సంబంధం చూసి చేసి పంపిస్తే సుఖపడుతుందిలే ఉన్నది మిగతాదే పిల్లాడికి ఇచ్చుకుంటే పోతుందిలే మన పిల్లలు బాగుంటే మనకంతకన్నా కావలసిందే ఉంది అనుకునే అమ్మా నాన్నలే వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు కూడాను ఒకనొక రోజున మైదలి విషయంలో మైథిలి పిన్ని బాబాయ్ అనుకుంది అదే తల్లి తండ్రి లేని పిల్లల్ని మనం ఎంత అమ్మా నాన్నలుగా పెంచి పెద్ద చేసినా గవర్నమెంట్ జాబు లైఫ్ సెక్యూరిటీ ఉన్న అనిరుద్ధికిచ్చి చేస్తే మైదలు సుఖపడుద్ది అనే దాంతో అబద్ధాలు చెప్పారే తప్ప వాళ్ళు తప్పుడు మనుషులు కాదు ఆడపిల్లలు సుఖపడాలని ఏదో ఒక మాట అంటమే తప్ప కట్నాలు తీసుకోవటం తప్పు అనే దాంతో అలా మంచిగా ఆలోచించిన తల్లిదండ్రులే వీళ్ళెవరైనా కూడా జగదీష్ సంబంధం జయంతి సూర్యారావు దగ్గరికి తీసుకెళ్లాడు పెళ్ళిళ్ళ పేరయ్య అబ్బాయి వరకైతే అబ్బాయి చాలా మంచోడమ్మ అబ్బాయికి వచ్చిన లోటుపాట్లు ఏవీ లేవు తల్లే అబ్బాయి గుణవంతుడు అబ్బాయి చదువుకున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడో అందగాడు అని ఆయన పూర్తి చేశాడో లేదో అశ్విని పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటో ఏది అని అడిగింది అడగగానే పెళ్ళిళ్ళ పేరయ్య ఫోటో ఇచ్చాడు జగదీష్ అలా చూడగానే కుమారా రాజసానా ఏలరా అని పాట పాడుకుంటూ లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి దిండిని కౌగులించుకొని దుర్లైటం మొదలుపెట్టింది అశ్వినే అంత బాగున్నాడేంటే అని అమ్మ నాన్నలు తమ్ముడు ఫోటో తీసుకుంటే పోండి నాకు సిగ్గేస్తుంది అని వేసేసుకుంది సరే పిల్ల వయసుకొచ్చింది ఎప్పటి నుంచో బాగున్న భాయం చేసుకోవాలనుకుంటుంది పిల్లాడు గుణవంతుడు గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉందంటున్నారు ఎటు చెల్లెళ్ళిద్దరే పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నయ్యకి అయిపోయింది అమ్మ నాన్నయే కదా రెండు అంతస్తులు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ నాన్నదే గవర్నమెంట్ ఉద్యోగమే కదా అబ్బాయి రేపొద్దున పిల్ల పిల్లాడు సుఖంగా ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది పిల్లని బాగా చూసుకుంటాడని అలాగే లేండి పూజారి గారు అన్నారు వీళ్ళు అయితే అమ్మ కట్నాలు కొంచెం వాళ్ళు ఏమడిగారు అన్నాడు సూర్యారావు వాళ్ళు అడగటానికైతేనమ్మా వాళ్ళు దాదాపు ఒక పది కోట్ల దాకా అడిగారమ్మ పది కోట్ల ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి పది కోట్ల రూపాయలు రూపాయల కట్నాలు ఇవ్వటాలనే ఎక్కడా లేవే అన్నారు ఆవిడికి కాస్త ఆయనకుండదు కానమ్మా తిండి ధ్యాస ఆవిడికి మాత్రం డబ్బు ధ్యాస ఎక్కువ మా అమ్మాయికి ఎంత పెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో మాకు తెలియదా అండి మేమే అనుకుంటున్నాం యాభై లక్షల రూపాయల క్యాష్ అమ్మాయి పేరు మీద బ్యాంకులో దాని పేరు మీదే వేసి ఉంచాం ఆ పాస్ పుస్తకం ఇచ్చేస్తాం యాభై లక్షల రూపాయల బంగారం ఎటు చేయించి పెట్టాం అది పిల్ల ఒంటి మీదే వేస్తాం అది కాకుండా పిల్లకి ఒక ల్యాండు పిల్ల అని కొన్న ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ పిల్లకి మేము ఎటు ఒక ఐదు ఎకరాల పొలం అవన్నీ పిల్ల పేరు మీద పెడదాం అనుకుంటున్నాం పెళ్ళైన తర్వాత ప్రాపర్టీస్ అల్లుడు కూడా వచ్చిన తర్వాత పిల్లకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు ఒక ఐదేళ్ళు వచ్చిన తర్వాత పెడతాం అన్నారు వీళ్ళు ఆ విషయం తెలిస్తే ఏమంటదోనమ్మ మేము మొత్తం పెట్టే ఆస్తి ఖరీదు ఆవిడ పది కోట్లు అడిగింది మేము పెట్టే ఐదు ఎకరాల పొలం ఖరీదే ఐదు కోట్లండి మేము పిల్ల కోసం కొన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఖరీదే రెండున్నర కోట్లు పెట్టే స్థలం ఖరీదే రెండు కోట్ల రూపాయలు కరెక్టేనమ్మా కానీ మీరు టైం ఎక్కువ పెట్టారని ఆవిడ అప్పటికప్పుడు కావాలి అనేటట్టయితే వాళ్ళ అబ్బాయికి వేరే సంబంధం చూసుకోవటం మంచిదే అని చెప్పారు వీళ్ళు నేను ఒక మాట చెప్పు ఉంచుతానులేమ్మా అన్నాక అలాగే మిగతావి ఇక మధ్యలో మమ్మల్ని ఏమీ అడగొద్దండి మాకు ఇరవై ఎకరాల పొలం ఉంది అది పిల్లాడికే మేము ఉండే ఈ ఇల్లు నాలుగు అంతస్తులు అది పిల్లాడికే మాకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అది పిల్లాడికే నాలుగు ల్యాండ్లు ఉన్నాయి అవి పిల్లాడికే మమ్మల్ని మా కొడుకు కూడా చూడక్కర్లేదు మా ఇంటి ముందు కార్లు కానివ్వండి మా ఇంటి ముందు బైకులు కానివ్వండి అవన్నీ నా కొడుకు కోసమే ఇక మేము మా రాబోయే కోడల కోసం అని చెప్పి బంగారాలు అవన్నీ చేయించి పెట్టుకున్నాం వాటిల్లో నుంచి గ్రామ్ కూడా ఇవ్వం ఎందుకనంటే మాకు మా కొడుకు అంటే చాలా ఇష్టం మాకు రేపొద్దున మమ్మల్నే మా పిల్లాడు చూడక్కర్లేదని మేము కాసిన డబ్బులు బ్యాంకులో వేసి పెట్టుకున్నాము మేము మాట అనము మాట పడము ఎవడు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది మా విషయంలో అని చెప్పారు వీళ్ళు చెప్పిన తర్వాత అలాగేనమ్మా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య అయితే ముందు విషయాలతో మాట్లాడటం కన్నా జగదీష్తో మాట్లాడటం బెటర్ అని జగదీష్తో అమ్మాయికి ఏమో ఇలా అంటున్నారు వాళ్ళు మరి మీ అమ్మగారేమో మొత్తం తెచ్చి ఒళ్ళో పోయమంటారు ఏం చేద్దాం అంటే పెళ్లి కోసం ఒక అబద్ధం వాడితే తప్పులేదేమో కదో అని ఆయన చేతిలో పాతిక వేలు కట్టపెట్టాడు జగదీషు ఈరోజు రాబడి బాగున్నట్టుంది వీడికి అనుకున్నాడు ఆయన ఏ అన్నాడు అది కాదు ఎటు వాళ్ళేమి ఇవ్వనని లేదు కదా అశ్వినికి ఇస్తాననే అన్నారు కదా చూడ్డానికి చాలా బాగుంది ఎప్పటినుంచో ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది ఒక కోరిక పూజారి గారు రాత్రులు నిద్రపట్టట్లేదండి మీరు అర్థం చేసుకోవచ్చుగా సాటి మగాడుగా మొత్తం తన పేరు మీదే ఉందని చెప్పండి మా అమ్మకి తనకొచ్చేదేగా ఎంతలో పుట్టేస్తారు పిల్లలు ఐదేళ్ళు ఎంతలో గడిచిపోతే రొమాంటిక్ లైఫ్లో రాత్రి పగలు తేడా తెలియకుండా గడపాలనేది నా కోరిక అన్నాడు జగదీష్ అన్న తర్వాత సరే కానీ నీ కోసం అన్నాడు ఆయన థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న తర్వాత విశాల దగ్గరికి వెళ్ళి ఆయన అమ్మాయికి ఇలా ఇస్తామన్నారమ్మా మొత్తం అమ్మాయి పేరు మీదే ఉంది అన్నాడు సరేలే అలాగైతే అందే అన్నాక పెళ్లి చూపులకు వెళ్ళారు వాళ్ళు నవకాయ పిండి వంటలు పెడితే రాజశేఖర్ వాటి మీద పడిపోయాడు ఇక మైథిలి అనుకుంది ఇది చాలా తేడా క్యాండిడేటు చిత్రహింసలు పెడతది కొడతది తిడతది డబ్బు పిచ్చి ఎక్కువ ఇక కూతుళ్ళు నానా నరకాలు పెడతారు ఎప్పుడు వచ్చినా పుట్టింట్లోనే ఉంటారు పుట్టింటి మీదే పడి తింటారు ఇక మీ అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు అని చెబుదామనుకున్న ఆ ఛాన్స్ అసలు మైథిలికి రానివ్వకుండా అమ్మ కూతుళ్ళు ముగ్గురు వెళ్ళి అశ్వినిని పట్టుకొని కూర్చోబెట్టారు ఫస్ట్ కూర్చోబెట్టి పెళ్ళికూతురిని చూస్తామని వెళ్ళే మైదులి ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన దగ్గర నుంచి విషయాలకు అన్నం పెట్టట్లేదని గంజిలో ఉప్పేసి ఇస్తుందని ఒక పూట ఆ గంజి రెండో పూట అది కూడా ఇవ్వదని ఇంటి పని వంట పని చాకిరి చేయించుద్దనే పని మనుషుల్ని తీసేయించిందని పెత్తనమంతా తను తీసుకుందనే ఇక ఇప్పటివరకు కూడా ఇద్దరు కొడుకుల జీతాలు రాజశేఖర జీతం మొత్తం మైదులే తీసుకుంటుందనే డబ్బ అధికారమంతా మైదులిదేనని ఆడపడుతున్నాడు పొడుచుల్ని ఇంటికి రానివ్వదని ఆడపడుచుల్ని హీనంగా చూసుద్దని వాళ్ళమే చేయి చేసుకుంటుందని మామగారు ఆఫీస్కి వెళ్ళాక రోజు అత్తగారిని మొట్టికాయలు వేసుద్దని బూతులు తిట్టుద్దని ఇక చెప్పుకోరాని మాటలు అంటదని కళ్ళొత్తుకొని విశాల ఇక ఒకవైపున కూతుళ్ళు చెప్పుకొచ్చారు అశ్వినికి చిచ్చి ఇలాంటి మనుషులంటేనే అసహ్యం నాకు అంది అశ్విని మరేనమ్మ దాంతో అస్సలు మాట్లాడుకు నువ్వు అని అన్నీ ఏమీ ఎరగనట్టు అని తమ్సప్పులు చూపించుకొని బయటకు వచ్చారు वो सर के आधार पर పెళ్లి చూపులు జరుగుతున్నాయి మైద్యుడి వైపు జుగుప్సగా వొంగళ పురుగులు పాకినట్టు అసహ్యంగా చూసింది అశ్విని నవ్వుతూ చూస్తున్న తన వైపు తోడుకోవాళ్ళు ఎందుకలా చూస్తోందే పలకరించబోయిందే మొహం తిప్పుకొని వెళ్ళిపోయిందే జగదీషు అశ్విని మాట్లాడుకున్నారు జగదీష్ అందం చూసే మైమరిచిపోయింది అశ్విని అశ్విని వంపు సొంపులు చూసి ప్రపంచాన్నే మర్చిపోయాడు జగదీషు సరిపోయారు దొందు దొందే వాడికి మగపిచ్చి దీడికి ఆడపిచ్చి ఏం జనాలరా నాయనా నాయన అనుకున్నారు విశాల కూతుళ్ళు చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి అశ్విని వాళ్ళ అమ్మా నాన్నలే జరిపించారు ఈసారి పాటు అండ్ జగదీష్కి వాళ్ళు ఇవ్వాలనుకున్న కారు అలాగే బైకు కూడా మళ్ళీ శ్రావణ పట్టి లాషాన పట్టిలు అని మమ్మల్ని అడగొద్దు మ్యారేజ్ డేలు ఆ పండగలు ఈ పండగలని మమ్మల్ని అడగొద్దని పెళ్లిలోనే ఇచ్చేశారు అల్లుడికి పది మంది ముందే హ్యాండ్ చైన్ మెల్లో చైను ఉంగరాలు అన్నీ పెట్టారు వాళ్ళు కూడాను వీళ్ళ అమ్మాయిలకి వీళ్ళు ఊడంతా దొయ్యాలని ఆడపడుచు అడిగినా కూడా బట్టలు పెట్టేసి వదిలేసి మిగతా తర్వాత చూసుకుందాంలేండి అనే పాటికి విషయాలకు ఒళ్ళు మండిపోయింది అక్కడ కూతుళ్ళకి చెరువు ఒక యాభై లక్షల రూపాయలు అడిగింది ఆడపడుచు లాంఛనాలు పెళ్ళంటే ఖర్చు ఉంటుంది కదమ్మా తర్వాత చూసుకోవచ్చులే అన్నాడు సూర్యారావు మా వైపు అయినా ఆడపడుచు లాంఛనాలు లాంటివి ఉండవంది జయంతి దాంతో ఇప్పుడు అంత వచ్చేటప్పుడు ఇవన్నీ కిలుపుకోవటం ఎందుకు లేమని మనం మెదలకుండా ఊరుకొని ఇది మాంచి తింగరదాన్లా ఉందలే అశ్విని అనుకుంది విశాల ఈ పిల్ల గడుగ్గాయే ఎలాగైనా సరే ఈ ఇంట్లోకి వెళ్ళిందంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది అశ్విని నైజం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళందరినీ మెడలు వంచి ఓ దిక్కుకు తీసుకొచ్చి కూర్చోబెట్టే పిల్ల అనుకునే పూజారి గారు మురిసిపోయాడు పెళ్ళి అయిపోయింది ఆయన సంభావన తీసుకొని నూతన వధువులను ఆశీర్వదించి ఇక జాగ్రత్తమ్మ నువ్వే తిప్పాలి చక్రం వై అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆయన జాగ్రత్త తల్లి అని చెప్తే అలాగేనని ఆశీర్వాదం తీసుకుంటే వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత పెళ్లి జరిగిపోయి ఇంటికి రావటం గృహప్రవేశం తోడుకోవడాన్ని శత్రువులా చూడటం పలకడిచ్చట్ల అశ్వినే ఫస్ట్ నైట్లో ఇక ఫస్ట్ నైట్లో అయితే గనక జగదీషు ఈ ప్రపంచాన్నే మైమరిచిపోయి సుఖ సుఖపడటంలో ఒక మగాడు పెళ్ళాంతో పోటీ పెడితే వాళ్ళందరినీ వెనక్కు తోసేసి తనే ముందుకొస్తానేమో అన్నంత ఎంజాయ్ చేశాడు అటు మూడు నిద్రలు ఇటు మూడు నిద్రలు అయిపోయిన తర్వాత అశ్వినికి ఇరవై నాలుగు గంటలు మూగుడుతోనే ఉండాలనేది కోరిక దాంతో మొగుణ్ణి లోపలికి వెళ్ళబోతుంటే ఈ డ్రామా ఒక్క నిమిషం అని అశ్విని కూర్చోబెట్టి గదిలో విశాల వాటేసుకొని పెద్దగా ఏడ్చింది ఏమైంది అత్తమ్మ అంటే హనీమూన్కి వెళుతున్నారంటగా రేపు నీ తాళి మార్చాక అవునత్తమ్మా అంటే ఏమీ లేదమ్మా నీ కట్టడం డబ్బులు యాభై లక్షల రూపాయలు అలాగే బ్యాంకులో పడున్నాయి కదా తల్లి అవును అంటే ఆ యాభై లక్షల రూపాయలు వడ్డీకి తిప్పి లేదంటే కనుక మనకి ఒక చోట ల్యాండ్లు అమ్మే ఆయన ఒక ఆయన రియల్ ఎస్టేట్లో బాగా తెలిసిన ఆయన ఉన్నాడమ్మా ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడంట మనం కూడా ల్యాండ్ కొన్ని డెవలప్మెంట్కి ఇద్దామని ఏమీ లేదమ్మా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు అని రేపొద్దున ఇక ఇలాగే ఉంటే జీవితం ఎలా చెప్పు ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నా ఉద్యోగమే కదమ్మా అలా కాకుండా ఏ డెవలప్మెంట్కో ఇచ్చామనుకో యాభై లక్షలు పెట్టి స్థలం కొని అది కాస్త రేపొద్దున మనకి ఒక ఒక పది ఫ్లాట్లు ఇచ్చాడనుకో ఒక ఏడు కోట్లు వస్తే నీ పిల్లల కోసం నీ కోసమే తల్లి ఏదో పెద్దముండని చెప్పాను నచ్చితే నీ ఇష్టం లేకపోతే లేదు మీరన్నా నన్ను అడగాల అత్తమ్మ మీరు ఇలా చే అని ఆర్డర్ వెయ్యాలి నాకు అని చెక్కు మీద సంతకం పెట్టేసింది యాభై లక్షలు డ్రా చేసుకోమని తర్వాత ఇక కూతుళ్ళు ఇద్దరు వచ్చి వదిన వెళుతున్నారా హనీమూన్కి అబ్బా బుగ్గలు చూడు ఎంత పడుతున్నాయో ఏంటమ్మా అబ్బో మెడ దగ్గర వెలింది ఏంటి అన్నయ్య అసలు రాత్రంతా వదిలినట్లేడు నడు సగం చిక్కిపోయింది వదింది అర్థం కావట్లా వచ్చి ఊడుకోండి అని మెలికలు తిరిగిపోతుంటే వదినా అన్నట్టు మా నగలేమో లాకర్లో ఉండిపోయినాయి అవేమో ఇప్పుడు తీసుకొచ్చే వీలు లేదు నువ్వేమనుకోనంటే కనుక పెళ్ళికి వెళ్ళే పనుంది మేమిద్దరం కొంచెం గోల్డ్ ఇస్తావా నువ్వు హనీమూన్ నుంచి రాగానే తెచ్చిస్తాం నన్ను అడగాల ఏంటి తీసుకోండి మీకు ఇష్టమైన వదిన నీకు విషయం అన్నయ్యకి నువ్వు వేసిన లిప్స్టిక్ కలర్ కన్నా ఈ కలర్ అంటే ఇంకా ఇష్టం అప్పుడైతే నీ పెదవుల్ని వదలడలే తేనెంతా జుర్రేస్తాడమ్మా జాగ్రత్త ఎప్పటిదప్పుడు తీయగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నీదేననే నగలు తీసుకొని జంపు జలాని వాళ్ళు ఆ తర్వాత మొగుడుతో హనీమూనికి వెళ్ళి ఒక నెల రోజుల పాటు ఎంజాయ్ చేసి తిరిగి వచ్చింది అశ్విని వచ్చిన దగ్గర నుంచి స్థలం ఎక్కడ కొన్నావు డెవలప్మెంట్ స్టార్ట్ అయిందా శంకుస్థాపన ఎప్పుడు అని రోజుకు వంద సార్లు అడగటం మొదలు పెడితే వెళ్దాం వెళ్దాం చూద్దాం చూద్దాం వెళ్దాం వెళ్దాం చూద్దాం చూద్దాం వెళ్దాం వెళ్దాం చూద్దాం చూద్దాం అని ఇలా ఒక నెల రోజుల పాటు చెప్పుకురావటం మొదలుపెట్టిందే విశాల ఈ నెల రోజుల్లో విశాల మొగుడు కొడుకులు జీతం తీసుకొచ్చి విశాలకి ఇవ్వటం అలాగే తనెదురుగా ఉన్న మొగుడు తనకి జీతం ఇవ్వకపోవటం జీతం అత్తయ్యకి ఇచ్చావేంటి ప్రతి నెల ఇంతే ఇస్తాంగా మేము అంటే మీ వదనకివ్వరా ఉదనకి ఎందుకు ఇస్తాం అమ్మకే ఇస్తాం నాన్నమ్మకే ఇస్తాడు అన్నయ్య అమ్మకే ఇస్తాడు రోజు వచ్చే పై డబ్బులు అలా తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేసేయటం అవన్నీ చూస్తూనే ఉంది అశ్విని దాంతో అశ్వినికేమీ అర్థం కాల ఒకరోజున భార్గవి వర్ధని వచ్చారు నా నగలేవి అని అడిగింది అడిగితే ఇస్తాంలే అన్నారు అలా పదిసార్లు అయిపోయిన తర్వాత ఒకరోజు విశాల ఏంటి నీ ఎదవ గోళ పద్దాక లేవు డబ్బులు ఖర్చు అయిపోయినాయి అయిపోయినాయి ఏంటైతే ఏంటిని ఎదవనసా ఏంటిని ఎదవగోలా అని ఉంగరం వెళ్ళిబెట్టి పిడి గుద్దేసింది అశ్వినినే భార్గవి వర్ధని కలిసి నగలు లేవు మళ్ళీ వెనక్కిచ్చే అలవాటు లేదు వెనక్కివడాలు లేవు మూసుకొని వెళ్ళి చూసుకోవే అని గట్టిగా గిచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పై కనపడకుండా గుద్దులు గుద్దేసి ముట్టికాయలు వేసేసి జుట్టంతా పీకేసి వెళ్ళిపోయారు దాంతో మొగుడు రాగానే మీ అమ్మ నన్ను కొట్టింది మీ చెల్లెళ్ళు ఇద్దరు నన్ను కొట్టారు తిట్టారు నా నగలు నా డబ్బులు ఇవ్వనన్నారు అని చెప్పుకొచ్చింది చెప్పుకొస్తే ఎందుకు కొడతారు నిన్ను తప్పు కదా ఇల్లు అన్న తర్వాత ఇలాంటివి ఉంటూనే ఉంటాయి చిన్న పెద్ద మాటలు ఏదో అని ఉంటారు అమ్మ చెల్లి వాళ్ళు చాలా మంచోళ్ళు అమ్మ చాలా చాలా మంచిది మా అమ్మ గురించి చెల్లెళ్ళ గురించి మా అన్నదమ్ములకి తెలీదా మా అమ్మ మా గురించే ఆలోచిస్తుంది ఏదైనా ఇప్పుడేంటి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ నువ్వు ఇచ్చానంటావు సరే ఇప్పుడు ఇస్తే ఎవరికి ఇచ్చావు అమ్మకే కదా అమ్మకు వాటిని ఎలా జాగ్రత్త పెట్టాలో తెలుసు నగల విషయం అంటే ఏంటమ్మా అని అడిగాడు జగదీష్ ఏమీ లేదు నాన్న చెల్లి వాళ్ళకి ఇస్తే పాపం ఎక్కడో పెళ్ళికెళ్ళినప్పుడు పెట్టి పడేసినాయి అంట వదినే కదా అలా పారేసాము అన్నయ్య బాధపడతాడు అని ఇందాకొచ్చి ఏడిసి పిచ్చితల్లు ఇద్దరూ నీకు మొహం చూపించలేక సారీ చెప్పమని క్షమాపణ చెప్పి వదినకి అంతకి ఇంకొన్ని వేసి మరీ చేయించి ఇస్తాము కొంచెం టైం ఇమ్మని చెప్పి వెళ్ళారయ్యా చూసావా ఫ్యామిలీస్ అన్న తర్వాత ఏదైనా సర్దుకుపోవాలి ఎలాగైనా మాట్లాడేదే నిజంగా కొట్టారా పశువానన్నో సరే నేను నీ కిచెన్ లవ్ బైట్స్ తప్ప పద గదిలోకి నీ మధ్య నా మధ్య ఏ సీక్రెట్స్ లేవుగా మనం అన్నీ ఓపెన్గానే ఉంటాంగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎక్కడ కుట్టారో చూపించని చీర తీసేశాడు జగదీష్ అయ్యో మేమ పిడిగుద్దులు గుద్దెంది మీ చెల్లెళ్ళు గిచ్చి కొట్టి కొరికెళ్ళారు పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఏంటి నువ్వు నీ పిచ్చి బాగుడు పద బెడ్రూమ్లోకే పా స్నానం చేద్దాం కలిసే వీడేంటి నేను మాట్లాడితే స్నానం అంటాడు బెడ్రూమ్ అంటాడు అనే ఆ రోజు తర్వాత తెల్లారి నుంచి అశ్వినిని లెక్క చేయటమే మానేశారు జగదీషు చెల్లెళ్ళు అసలు కుక్క కన్నా హీనంగా చుట్టం మొదలుపెట్టింది విశాల నోరెత్తితే చేతిలో ఏదుంటే అది తీసుకొని కొట్టేయటం మొదలుపెట్టింది ఎంత దాంట్లో మైథిలిని గమనిస్తూ అశ్విని ఒక రోజున బ్యామ్మని ఏడుపు వచ్చేసింది ఏడుపు వచ్చేసరికి మైథిలి గ్రైండర్లో పిండి ఆడించుకుంటూ మిక్సీలో పిండి పట్టుకుంటూ ఒకవైపుని పిండి కలుపుకుంటుంది ఇంట్లో అత్తచేత చేయించుద్ది ఇంటి పని వంట పని ఆడపడుచులు అలా అంటది ఇలా అంటది అన్నారు వచ్చిన దగ్గర నుంచి వెట్టి చాకిరంత చేస్తూనే ఉంది కదా ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అని అత్త ఉందా లేదా గదిలో అని తొంగి చూసింది చూస్తే మామేమో ఏదో హోటల్ ఓపెనింగ్ అని వాడు తిండిపోతు సచ్చినోడు వెళ్ళిపోయాడు అత్త చూస్తే ఇది ఆడపడుచుల్ని తీసుకొని షాపింగులకు పోయినట్టుంది మొగుడు అలాగే బావగారు ఇద్దరూ కూడా ఆఫీసులో ఎవరిదో పెళ్ళుందని చెప్పి ముస్తాబయ్యి దానికి వెళ్ళిపోయారు దాంతో మైదిలి దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని ఏడవటం ఎక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది అశ్విని మైదలి పూడి పిండి కలిపింది ఓ బాక్సులో పెట్టింది చపాతి పిండి కలిపింది ఓ బాక్స్లో పెట్టింది అలాగే ఇడ్లీ పిండి వేసింది దోశ పిండి వేసింది ఏంటి ఇల్లు గిన్నెలు 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 వస్తూనే ఉన్నాయి వాటన్నిటినీ ఫ్రిడ్జ్లో సర్దింది ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక మటన్ మ్యారినేషన్ చేసుకుంటుంది ఫిష్లు మ్యారినేషన్ చేసుకుంటుంది ప్రాన్స్ మ్యారినేట్ చేస్తుంది చికెన్ మ్యారినేట్ చేస్తుంది వాళ్ళు బయర్లు గమ్మి ఎందుకు ఇవన్నీ మ్యారినేట్ చేసి డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతుంది అర్థం కాల క్వాంటిటీలు చూస్తే అంతంత ఉన్నాయి ఏంది ఇదంతా అనేది అర్థం కాక బుర్ర పని చేయట్లా పెద్ద గిన్నెలో పాలు పోసి కాగబెట్టి ఆ పాలల్లో సగం తీసి మిగతాయి మేకట కట్టిందాక కాగబెట్టి వాటిని ఆరడానికని తోడేయటానికని కుండని కడిగి కుండ పెరుగు కోసమని పెరుగు పూసి రెడీగా పెట్టుకుంది కుండనే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అనేది అర్థం కాక నేనేస్తున్నా అందే అంటే ఏం చేయనైతే అంది మైథిలే నేను ఏడుస్తున్నా నేను బాధపడుతున్నా నేను ఎక్కిళ్ళు పెడుతున్నా నువ్వు పట్టించుకోవట్లేదేంటి ఆనందపడుతున్నావా వాళ్ళు నన్ను కొడతంటే తెడతంటే నేను ఎక్కిళ్ళు పెడుతుంటే ఎవరే ఆనందపడేది పనికి మాలిందానా ఎవరే సంతోషపడేది వెర్రి బాగుల్దానా నువ్వు నా సొంత చెల్లెలు కాకపోయినా తోడుకోడలవైనా నేను అసలు ఈ పెళ్ళే కాకుండా ఆపాలని నిన్ను ఏ కలిగిన ఇంటికో మీ అమ్మా నాన్న ఇచ్చుకుంటారో మానవత్వం సంస్కారం ఉన్న ఇంటికి వెళ్తే సుఖపడతావనే ఎంత ప్రయత్నించానే ఆ పెళ్లి చూపుల్లో చెబుదామని నీకు భూమి మీద వేడి అందగాడైన మగాడే పుట్టలేదనేది ఎవడైనా చెప్పాడా ఏంటే వాణ్ణే చేసుకుంటానని వెర్రెక్కిపోయి చేసుకుంది నువ్వు మొగుడు మూడు రోజులు ఒంటి మీద చేయేస్తేనే మైమర్చిపోయి యాభై లక్షల రూపాయలు నగలు యాభై లక్షల రూపాయల డబ్బులు చెక్కులు రాసిచ్చిపోయిన నిన్ను తెలివైన దానివనుకోవాలా అతి తెలివైన దానివనుకోవాలా అని మైదెల్ని వాటేసుకొని సారి అక్క అని ముద్దులు పెట్టి కౌగిలించుకొని చేతులు పట్టుకొని కాళ్ళు కూడా పట్టుకొని నీ సొంత చెల్లినే అనుకో అక్క అని పడి ఏడిసిందే ఏడవ బాకు ఎందుకు ఇప్పుడు ఏడవటం నువ్వు ఎంత ఏడ్చినా అది అరణ్య రోదనే అవుద్ది నువ్వు ఏది చెప్పినా ఇక్కడ ఎవరో వినరో మనం మన తెలివితేటలతో ఇక్కడ బ్రతకాల్సిందే తప్ప నీలా నోరేసుకొని బ్రతికితే ఇక్కడ ఎందుకు అన్ని దెబ్బలు తింటున్నావు చెప్పు ఆవిడకి కొట్టడం అలవాటే ఎటు రోజు కొట్టుద్దే దానికి తోడు నువ్వు స్పెషల్గా కెలికి మరీ తన్నిచ్చుకోవటానికే ఆ డబ్బు వెనక్కి రాదు ఆ నగలు వెనక్కి రావు నేను నీకు చెబులో ఇల్లు కట్టుకొని చెబుదామనుకున్నాను నా మాట నువ్వు విన్నది లేదో ఇప్పుడైనా సరే మీ అమ్మా నాన్ననే రేపొద్దన నీకేదో పెడతామన్నారంట ఆస్తే అది కూడా మెల్లగా నయా నో భయానో నీకు మొగుడిపిచ్చింది కాబట్టే నిన్ను మీ ఆయనతో సుఖపడే టైం చూసి డాక్యుమెంట్లు మొత్తం ప్రిపేర్ చేయించి అన్నీ తన పేరు మీద రాయించుకొని కూతుళ్ళకి రాద్దామనుకుంటోంది అత్త అవి వాళ్ళు రాయకుండా జాగ్రత్త చేసుకో అమ్మ దీని ఎంకమ్మ దీని దగ్గర ఇంత మ్యాటర్ ఉందనమాట మమ్మ నాన్న చెప్తాను దాక్క అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు కూతుర్ని పడేసి తొక్కు ర్యాక్ కొట్టింది జయంతి అక్క నీకు సిగ్గుందా అసలు అనకూడదులే కానీ నీకు అప్పుడు దాకా లవ్ ఫేర్లు కూడా లేవు కదే వాడిని చూసి ఏం నచ్చాడే ఆ వాడు అమ్మ కొంగు పట్టుకొని తిరిగే చవట వాడు చెల్లెళ్ళంటే అసలు ప్రదక్షిణం చేసే యదవైతే వాడిని పట్టుకొని నువ్వు ఆడవటం ఏంటి వాడు కావాలంటే ఏంటి అమ్మాయి నీకు బుద్ధి సిగ్గు ఉందా మాట మాత్రం మాకు చెప్పొద్దా నువ్వు యాభై లక్షల డబ్బులు బంగారం ఇచ్చేటప్పుడు ఆ సూర్యారావు అంటే వదిలే పిన్ని కొట్టద్దు చచ్చిపోద్ది కొడితే వాళ్ళు ఆల్రెడీ తిన్నయమ్మ తిన్నయ్య తన్నులు మరి నా ఆస్తి చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ ఆస్తి అనే పేరు ఎత్తావంటే పనికి మాలిందాన నేను అది నీ పిల్లలు నీ అంత అయ్యిందాకా కూడా అది ఎవరికి చల్లకుండా వాళ్ళు పుడితే పుట్టిన వాళ్ళ పేరు మీద రాస్తాం కానీ నీకు ఇవ్వ నా నగలు పోయి చేయించి ఇవ్వవా చెప్పుతో కొడతా మళ్ళీ ఆ నగలు నేను చేయించి నీ మొగుడు నీ ఆడపొడుసులో నీ అత్తా కలిసి కులికిస్తా కూర్చుంటారు నువ్వు ఇక పుట్టింటి దగ్గర నుంచి రూపాయి రావాలని కూడా ఆశపడకే చేసుకున్నావు కదా వాడి మీద మోజుపడే పడి సావు ఇక్కడే థూని బతుకుచడా అని వెళ్ళిపోయారు వాళ్ళు చూస్తుండమ్మా కన్నపే కదా అంటే నేనున్నాలే పిన్ని చూసుకుంటాలే వెళ్ళండి అని ఆ రూపాయి మాత్రం జాగ్రత్త చేయండి అలాగే లేమ్మా దీని దోసం బెట్ట దీని పొయ్యే కాలం రానో దీనికి అంత ఎక్కేసింది అనకూడదులే కానీ వాడికమ్మ ఆడదాని ఉంది తల్లి అమ్మో వాడు వస్తున్నాడంటేనే దీని మొగుడు శోభనం గదిలాగా తయారు చేసే రోజు అన్నీ పంపించలేక చావాలి నా మొగుడికి అదే దాసెక్కులేపిన్ని ఎందుకు ఉండదు అది ఎండగట్టి 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 ఏ టయానికి ఎదవలకి పెళ్ళిళ్ళు అవ్వాల్సింది ఏ టయానికి సన్నాసులకి పెళ్లిళ్ళు మరి మోజు కాక ఏముంటుందమ్మా అదే కాక ఎంతైనా నిజం చెప్పుకోవాలి బంగారు తల్లివే ఆ దాసి సన్నాసులకు ఎక్కువే ఏదో ఉద్యోగం అనేది ఎలాగ తప్పదు కాబట్టి వెళ్తున్నారు కానమ్మా లేకపోతే ఆడోళ్ళు బతకరే తల్లోయ్ అని వెళ్ళింది ఆవిడ ఆ తర్వాత నువ్వు ఇంజనీరింగ్ చేశావు కాక ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా అంత దూరా దురద నీకు పట్టినంత నాకు పట్టలేదే వెళ్తే నువ్వు వెళ్ళు ఏ అక్క ఇంట్లో ఇంటి చాకరి మొత్తం మనమే చేయాలి నీకు విషయం తెలుసా నేను రాకముందు ఇంట్లో వంటమ్మ ఉండేదే అది కాక అత్త పై ఎత్తున అన్నీ రెడీ చేయించి అలా ఉప్పులు కారాలు టేస్ట్లు చూసి మావయ్యకి రకరకాలు వండు పెట్టే పెట్టి వంటలో పడేసి తొక్కేసింది అత్త ఆ తర్వాత ఇంట్లో బట్టలమ్మ ఉండేది పని అమ్మా ఉండేది డస్టింగ్ ఉండేది ఊడ్చి కడిగే అమ్మాయి ఉండేది ఐదుగురు పని నేను వచ్చిన తర్వాత నేను కట్నాలు ఇవ్వలేదని తీసేసిందే అదే చేద్దామా లేకపోతే ఇంకా ఉద్యోగాలు కూడా చేద్దామా సరే ఉద్యోగాలు చేస్తాం చేస్తే పోని ఆ జీతాలు ఏమన్నా మన తీసుకొనిస్తుంది అనుకుంటున్నావా ఏంటి ఆ ఉద్యోగాలు చేసి వచ్చిన జీతం కూడా అదే లాక్కుంటది పొద్దునంతా ఇంట్లో పని చేసి ఉద్యోగానికి వెళ్ళొచ్చే అవులేమ్మ బుల్లి నీకేమైనా నువ్వు వలిసిపోయావులేమ చిట్టి చిన్ని బుజ్జి అంటారని అనుకుంటున్నావా ఏంటి మీ బావ నైట్ అంతా తొమ్మిదింటికి మొదలు పెడతాడు నాలుగు నాలుగవుతుంది నీకు తెలీదా నీ మొగుడు నేనేం చేయటం లేదా అమ్మో అక్క మాది వాళ్ళకి ఆ ధ్యాస ఎక్కువ ఒకసారితో వాళ్ళు ఇదయ్యే మనుషులు కాదో ఆయన వచ్చే టయానికి ఎదురుగా అందంగా రెడీ అయి ఉండాలి లేకపోతే ఆ రోజు కుదిరే పని కాదో మన బతుకులు ఏంటక్క ఎలా అయిపోయినాయి ఇలా అయిపోయేదేముంది గవర్నమెంట్ ఉద్యోగస్తుడని ఆశపడి నాకు అమ్మా నాన్న లేరు సుఖపడతాననుకున్నారు మా పిన్ని బాబాయే అది కాస్త ఇలా అయ్యిందే నీ జీవితంలో నీకు మీ అమ్మా నాన్న మంచి పిల్లాడికి ఇచ్చి చెయ్యాలే బాధ్యతలన్నీ కంప్లీట్ అయిపోయిన ఇంటికి చిన్న కొడుకంటే కోడలు సుఖపడుద్దులే అనుకున్నారు వాళ్ళు నువ్వు నేను అనుకున్నా వినకుండా చేసుకుని నీ పోయి నువ్వే తోపుకున్నావు నువ్వు ఏం చేద్దాం చెప్పు అది కాదక్క ఎంత నమ్మించి మోసం చేసిందో తెలుసా అసలు నేను ఏమనుకున్నానో తెలుసా ఏమనుకున్నావు అంటే అంటే ఏమనుకోనిలే చెప్పవే నాకన్నా మంచిదాన్ని అనిపించుకుందాం అనుకున్నావు అత్తని ఇంకే ఉంది ఎత్తి నెత్తిని పెట్టుకుందాం అనుకున్నావు అది కాదక్క నీ మీద చాడీలు చెప్పారే నువ్వు మంచిదానివి కాదన్నారే అత్తతో పని చేయిస్తావన్నారే ఆడపొడుచుల్ని కొడతావన్నారే నువ్వు ఇంటి పెత్తనం అంతా తీసుకున్నావన్నారే కాబట్టి నేను వచ్చాక నా మొగుడు చెత్త నేను తీసుకొని ఇది ఎటు ముసలిదే కదా అప్పుడప్పుడు దీని మొహానో స్వీట్ ప్యాకెట్ దీనికి నాలుగు చీరలు దీనికి పై ఖర్చులకి రోజుకు ఐదు వందలు పడేస్తే సరిపోద్దులే మంచి కోడలను అయిపోదాం అది చూస్తా ఊరుకుంటుంది ఇంకేముంది దానికి ఆరాధ్య కోడలను అయిపోయి హారతలు పట్టించుకుందాం అనుకున్నావు సెల్లె అంది మైదిలి బా అంది అశ్విని మూయ ఇంకా జాలే కానీ తిన్న తన్నులు జాలు వాళ్ళని కెలక మాకు తన్నులు తినబాకు వాళ్ళేమే అనుకునే అంత సేదా మనుషులేమీ కాదు వాళ్ళ లోపల చాలా ఉంటాయి తెలుసా నీకు అంది మైథిలే అక్క నాకు అర్థం కాని విషయం ఏమైపోతున్నాయి అక్క మన మొగుళ్ళు తీసుకొచ్చే పై డబ్బులు ఏమైపోతున్నాయి మావజీతం ఏమైపోతుంది అక్కడ ఉన్నటువంటి పైన వచ్చే స్థలాల మీద లీజులు ఏమవుతున్నాయి ఇంకా ఉన్న ఫ్లాట్ల మీద అద్దెలు ఏమవుతున్నాయి అక్క ఏమవుతే అత్త ఆడపడుచులకి ఖర్చుల కింద పెట్టే ఖర్చులు అయిపోతాయి అదేంటి వాటి పెళ్ళిళ్ళు అయిపోయినాయిగా వాటి మొగుళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయిగా ఉంటే నీకు విషయం చెప్పమంటావా ఇది అమెరికా సంబంధాలు ఇచ్చి చేద్దాం అనుకుంది అది బెడిసి కొట్టింది అల్లుళ్ళకి అమ్మబాబులు ఉండకూడదు అనుకుంది కాలిపోయి వాళ్ళకి అమ్మబాబుల్లో అయితే గనక పెద్దల్లుడికి అమ్మలేదు ఇది మాత్రమే తెలివి కలదా ఇది సొంత తల్లయ్యి నీ మొగుణ్ణి నా మొగుడ్నే అంత గ్రిప్పులో పెట్టి తొక్కి నారతీసి ఇది పెంచేస్తే అది సవితి కొడుకుని చిన్నప్పటి నుంచి రేపొద్దున అవసరానికి పనికొస్తాడని వాణ్ణి అసలు అమ్మని మించి దైవం ఉన్నదా అని ల లెవెల్ లో పెంచింది అది. చెల్లెళ్ళని ఒక రక్త సంబంధం మూవీ దగ్గర స్టార్ట్ చేస్తే ఒక గోరింటాకు లెవెల్కి సవితి అంటే లవ్ కలిగేలా పెంచేసింది అదే దాంతో వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఇన్కమ్ ఉన్నట్టు ఇది ఒళ్ళు బలిసి దీని కూతురునిచ్చి చేస్తానందే వాళ్ళేమీ ఇంత కట్న కానుకలేమి ఎక్స్పెక్ట్ చేసే సంబంధం అంత లెవెలు వాళ్ళకి లేదు ఆడికి వచ్చేది నెలకు రెండు లక్షలు ఇది అలా కాకుండా నేను అవి పెడతా ఈ పెడతా ఇస్తా ఈ ఇస్తా ఈ చేస్తా ఈ చేస్తా అని అబ్బో ఓ లెవెల్లో కూతుళ్ళని సాగనం పిందే ఏ మగాడికైనా ఏ పెళ్ళమైనా సరే ప్రేమతో ముద్దు పెట్టినా వాడు మురుచుకుపోతాడు అలా కాకుండా మీరు విస్తరాకులై అన్నీ పరచండి తమలపాకులై అన్నీ వాళ్ళకి అందించండి వాళ్ళకి మీరు వాత్సాయన కామసూత్రాల్లో ఉన్న భంగిమలన్నీ మీరు వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయండి అని వాళ్ళకి చెప్పింది వెంట వెంటనే కడుపులు తెచ్చుకోండి పిల్లల్ని కానండి అని ఇది అతి తెలివితేటలు వాడి వాళ్ళకి ఊతికి చెప్పి పంపించింది సూత్రాలంట కాపురాలకి దాంతో ఏముంది అవి వెళ్ళి జీవితాంతం పెట్టాల్సిన నైవేద్యాన్ని ఒకేసారి పెడితే వాళ్ళైనా ఏం చేస్తారో మగాళ్ళు తట్టు మన మొగుళ్ళలాగా ఆడపిచ్చున్న మగాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకి ఎంతసేపు అమ్మలు చెల్లెళ్ళు పిన్నులు బాబాయిలు వాళ్ళ తమ్ముళ్ళు అనే ధ్యాస ఉన్న మగాళ్ళు ఇతరు పుట్టిన తర్వాత ఇంక వీటికి ఆప్షన్ కూడా లేదు కదా మెల్లమెల్లగా ఆళ్ళు చేయాల్సిందే ఆళ్ళు చేసుకుంటా వెళ్ళారు దీని కూతుళ్ళని దీన్ని వెళ్ళి పనిచేసుకోమన్నారు చేసేదేమీ లేదు అటు అత్తెళ్ళు లేకపోతే ఏమైంది ఇటు పుట్టిళ్ళు లేదా దాంతో ఇక్కడ పెట్టి నీ మొగుడు నా మొగుడు చేత కానీ ఎదవలు కాబట్టి మన మామ తిండి పిచ్చే సన్నాసి కాబట్టి ఇది ఇక్కడ పెట్టి ఆడిందాట పాడింది పాటగా మొత్తం నెట్టుకొచ్చేస్తుంది సిల్లె అంది మైథిలే అంటే అంతా జీతాలు ఏమవుతున్నాయి ఏమవుతున్నాయంటే ఇది మాటిచ్చిందంటమ్మా కూతుళ్ళకి ఏమనంటే కూతుళ్ళకు ఒక డైమండ్ సెట్ పెట్టేసింది ఆ తర్వాత పుట్టిన మనవరాళ్ళకి పెట్టి కూతుళ్ళకి కొత్తగా వచ్చింది తల మీద డైమండు పాపడి బిళ్ళతో మొదలుపెట్టి చెవంతా నిండిపోయే కమ్మలు డైమండ్స్ కాళ్ళకి డైమండ్ మెట్టెలు వరకు కూడా స్కీముల రూపంలో వెళ్ళిపోతున్నాయి డబ్బులు కట్టటాకే ఇంకా వాళ్ళు ఆల్రెడీ పెద్దదాని మొగుడు ముగ్గురు చెల్లెళ్ళని డాక్టర్లు చదివిస్తున్నాడు అక్కడ వాళ్ళకి షాకరీ చేసి తన పెద్ద కూతురు ఎక్కడ అలిసిపోయి అని చెప్పి నత్త పదిహేను రోజుల పాటు వాళ్ళని ఇక్కడే ఉంచుకొని ఒక పదిహేను రోజుల పాటు వాళ్ళ ఇంటి దగ్గర ఉండమని ఆ పదిహేను రోజుల్లో కూడా వాళ్ళు కష్టపడకూడదని అన్నీ ఇక్కడి నుంచి మనతో చేయించి పంపించుద్ది ఇక రెండో దాని విషయం రెండో రెండోదాని మొగుడు అమ్మా బాబు లేకపోతే పిన్ని బాబాయ్ పెంచారని వాడు ఇద్దరు తమ్ముళ్ళని పెద్ద పెద్ద చదువులు చదువు ఇచ్చి ఫారెన్లో సెటిల్ చేస్తానని మాటిచ్చాడంట కాబట్టి సేమ్ ప్రాసెస్ అక్కడ ఫాలో అవుద్ది ఇప్పుడు ఇక కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటే అవ్వదులే కానీ రారా వచ్చి పనిలో సాయం చేద్దు కానీ ఎందుకక్క ఇన్ని నువ్వు రెడీ చేసిందే చూద్దుగా నాకు కాసేపట్లో ఏం జరుగుద్దో అన్న తర్వాత విశాల వచ్చింది వచ్చిన తర్వాత రాజశేఖర్ వచ్చాడు రాజశేఖర్ కోసం అవని ఇవని వండి పెట్టుద్ది ఓపికగా మైథిలే సంతోషంగా తినేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇక అనిరుద్ధు జగదీషు వచ్చారు అశ్విని కూడా మైథిలితో పాటు పనులు సాయం చేస్తే కూర్చుంటే తొందరగా కానిచ్చి బెడ్రూమ్లోకి రండి పూలు తీసుకొచ్చాం అని చెప్పి వెళ్ళారు ఇద్దరు ఈ ఎదవలకి ఇదేం పిచ్చక్క అంతే మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చే అందులో పెట్టే మరి నేను రోజుకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నాకు ఉంటాయని దక్కినంత దక్కుదాలు చేసుకొని మీ బావ దగ్గర అయ్యే ఒక అకౌంట్లో వేసుకుంటున్నాను ఇంట్లో ఉంటే ఆ డబ్బులు కూడా అత్తలాక్కుంటుందని అదిగో పక్కింటి అమ్మాయిందే రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తుంది ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయితో అకౌంట్లో వేయించుకుంటున్నా పెళ్ళైన ఈ రెండు సంవత్సరాల నుంచి అంటే ఏంటక్క మనం ప్రాస్టిట్యూషన్ చేస్తున్నామా అలా అనకూడదే సంసారమే చేస్తాం అది కూడా మన మొగుళ్ళు మనకు సంసారాలు చేసినా ఇవ్వరు నీకు విషయం తెలుసా మనం చెయ్యవా కంటే ముందు పెట్టి సరిపోతారు కాసేపు అటు తిరిగి పడుకుంటారు రాత్రి ఒంటి గంట రెండింటిదా కాపుకుంటారు ఆ తర్వాత మన దగ్గరికి లాగుతారు అప్పుడు చూసి తీసుకోవచ్చుగా డబ్బులు అంటే నీ కోసమేగా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళేది కోసమేగా నేను స్లిమ్గా ఉండేది కోసమేగా నేను ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పి నాకు చీరలు కావాలి జాకెట్లు కావాలి మీ అమ్మ దగ్గర స్టేఫరీలకు కూడా అడగమంటావా నాకు ఖర్చులు ఉండవా అని చెప్పి నేను అలా తీసుకుంటాను మీ బావ దగ్గర ఏమీ లేదే పొద్దున పిల్లలు పుట్టారనుకో వాళ్ళని కూడా మనలా దీని దగ్గర బిచ్చగాళ్ళని చేయలేం కదా అందుకోసమని ఏదో నా తాపత్రయం అంతే అయితే నా మగడు దగ్గర కూడా నేను అలాగే చేసి చూసేదా నీ ఇష్టం మరి అనేసింది మైదెలే ఆ తర్వాత జగదీష్ దగ్గర కూడా అశ్విని అలాగే అడిగితే రోజుకు ఐదు వందలు లెక్కనిచ్చాడు జగదీష్ బ్యామ్మని మైదెలి దగ్గర ఏడుపు మొదలు పెడితే ఏమైందే అందే అక్క నీకు విషయం తెలుసా లారీల దగ్గర ఆడోళ్ళు బ్యాటరీ లైట్లు పట్టుకొని ఏళ్ళు చూపిస్తే వాళ్ళకు కూడా ఎక్కువే ఇస్తారేమోనక్క రాత్రి అంతా ఐదు సార్లు తెలుసా మేమిద్దరం క్లోజ్గా ఉందే వాడు ఐదు వందలు చేతిలో పెట్టాడక్క నాకు చీ ఏం మాటలు అవి చెండాలంగా మనం అంటే అక్క నేను ఆవేశంలో బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు అక్క వాడి జీతం ఎంత వాడి పై డబ్బులు ఎంత వాడు నాకు ఇచ్చిందంతా చెప్పక్క నేడిస్తే నువ్వు సరిగ్గా ఉండాల్సిన విధంగా కపోతే బెడ్రూమ్లో పని అవ్వదు ఇప్పుడు మన అమ్మా నాన్నల మీదకి వెళ్ళి మనం మన బతుకులే కష్టంగా ఉంటే మన పిల్లలను కూడా ఇది చేయగలమా నువ్వు అత్త కొట్టిందన్నా మన మొగుళ్ళు నమ్మరు ఆడపడుచులు కొట్టారన్నా నమ్మరు తిట్టారన్నా నమ్మరు కావాలంటే ఎగ్జాంపుల్కి నువ్వు చెప్పి చూసుకో అయిపోయింది అక్క మళ్ళీ చవటం ఎందుకు అన్నాక మైథిలిని కొట్టడం అశ్వినిని కొట్టడం ఇద్దరినీ కలిసే ఇల్లు తడిగుడ్డలు పెట్టుకొస్తుంటే కావాలని చేతి మీద కానీ విశాల నడిచిపోవటం ఉంగరాల వేళ్లతో మొట్టికాయలు వేయటం మసలే మసలే టీ వీళ్ల మీద పోయటం మసలే మసలే నీళ్లు వీళ్ల మీద పోయటం నవ్వుకోవటం ఆడపడుచులు వచ్చి జ్యూసులు వీళ్ళ ముఖాన కొట్టడం అది చాలదన్నట్టు ఇక ఎంతెంత పిండ్లేసి మైథిలు ఒక రోజున పక్కన పెడితే ఎందుకక్క ఆడపడుచులు వస్తున్నారుగా అశ్వి అంటే దేనికి వస్తున్నారు వస్తారా వచ్చి పదిహేను రోజులు ఇరవై రోజులు ఇక్కడే ఉంటారు మొగుడు పెళ్ళాలేగా కాదుగా మన ఆడపడుచులు ఆడపడుచులు మొగుళ్ళు వాళ్ళ పిల్లలు పెద్ద ఆడపడుచు ముగ్గురు ఆడపడుచులు వాళ్ళ అత్త మామ తర్వాత చిన్న ఆడపడుచు ఇద్దరు మరుదులు వాళ్ళ అత్త మామ అది దాని మొగుడు పిల్లలు అందుకే నా అక్క ఎనిమిది బెడ్రూములు ఇల్లు ఎప్పుడూ తుడిచినట్టు ఉంటుంది మరి మొత్తం మనమే అమ్మ చెయ్యింది బాత్రూములు కడగటం దగ్గర నుంచి ఇక్కడ ఏ అర్బన్ క్లాప్ పోడు వచ్చి మన క్లీనింగ్లు చేసి వెళ్ళడం మనమే పాకీ పనులు కూడా చేసుకోవాలి ఇక్కడ తప్పేదేమీ లేదు మనకే కాకపోతే నీకు విషయం తెలుసంటే వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా మన అయి కావాలి ఈ కావాలని అడగరు మనం వండి పెట్టిని తింటారు మన అత్త ఏమంటదో నువ్వు అంది మైదెలి వాళ్ళందరూ బ్యాగులు తీసుకొని వచ్చారు ఎవరి గదుల్లో వాళ్ళని పంపింది విశాల ఎకి నొహం మొహం టేసుకొని ఎకిల్ నవ్వు నవ్వుకుంటా వాళ్ళకి సంస్కారాలు చేసి పంపింది గదుల్లోకి పంపిన తర్వాత కూతుళ్ళకి శోభనం గదుల్లాగా గదులు రెడీ చేయించింది కోడళ్లతో వెళ్ళి సుఖపడమని చెప్పింది వచ్చిన వాళ్ళైనా ఒక టిఫిన్ చేసి పెడితే పర్లేదులేమ్మా తింటామంటే ఎందుకు అలా తినాలి భలే పనే ఏమే మైదిలి అలా గుడ్డట్టు పోయి దాంతోపాటు ఉల్లికారం వేసి అట్టు పోయి దాంతోపాటు ఉల్లిపాయ అట్టుబోయి రేపు పెసరట్లు రెడీ చేసుకోండి ఉప్మా రెడీ చేసుకోండి అలాగే ఇడ్లీ సాంబార్కి రెడీ చేసుకోండి పూడి కూర వండండి సాయంకాలం స్నాక్స్ కింద అంత జంతికలు దూసేసి లడ్లు చేసేసి సున్నుండలు చుట్టేసి దాంతోపాటు కాసిన బజ్జీలు వేయండి ఏమే చిన్నదాన నీకు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేయటం వచ్చుగా అవి చేసి కాసిన చికెన్ పకోడి వేయండి అలాగే బాదం పాలు కాసి ఫ్రిడ్జ్లో పెట్టండి పాటు ఇక ఆడపిల్లలకి పిల్లలకి రాత్రుళ్ళు గదుల్లో కూడా వెళ్తున్నారు కదా రాత్రి అంతా విశ్రాంతి ఉండదు ఆయన కూతుళ్ళకి నా అల్లుళ్ళతో చిలిపితను చిలిపి సరసాలో కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ పట్టించి పెట్టాను వాళ్ళతో పాటు నాకు కూడా ఒక గ్లాస్ కలిపి పడయండి ఇంకా ఇది కూడా మామతో పూలు పీకించుకొని పమిటి లాగించుకుంటున్నా అక్క మావైకి ఆ దేస ఉండదే అత్తయ్యే అక్కడ కూడా పై చేయి అందు మైదీ దీని చెయ్య అందరూ పోతున్నారు అక్క ఇది మాత్రం పోవట్లా దీనికి కాడు కాల అసలు ఎంత చాకిరి మనుషులు అనేవాళ్ళు చేయగలుగుతారంటే అందే అశ్విని తప్పదు మరి చెయ్యాలి అన్న తర్వాత తెల్లారి పొద్దున్నే నాలుగు గంటలకు మైదిలేను అశ్విని నిద్ర లేచారు లేచి పాపం అశ్వినికి కళ్ళు తిరిగిపోతున్నాయి నా పుట్టింట్లో కూడా నేను ఎప్పుడూ పనులు చేయలేదక్క మా ఇంట్లో ఉంటారు మా అమ్మ మా నాన్న నన్ను గారాభంగా పెంచారు అబద్ధం ఎందుకు చెప్పుకోవాలి అశ్వినికో మా అమ్మా నాన్న లేకపోయినా మా అమ్మకు చెల్లెలైనా మా పిన్ని తీసుకెళ్ళినా నేను చెయ్యాలనుకున్నా ఒక్కరోజు నాతోనూ చేయించింది లేదమ్మా మా పిన్నే పనంతా చేసుకునేదే ఇక పనమ్మాయి అమ్మాయి బట్టలమ్మాయి ఉండేవాళ్ళు ఆ తర్వాత పాపం నేనే బట్టలకి ఉద్యోగం చేసి మిషన్ కొనిచ్చాను తప్ప మా బాబాయ్ పై పని అందుకుంటాడు కానీ కూరగాయలు కూడా నన్ను కోనివ్వరు నా తమ్ముళ్ళు ఎదురెదురు చేస్తారు తప్ప ఎవ్వరూ లేదో ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పేదేముందే ఈరోజు తేలుస్తానాము కూడతో నేను ఎందుకే నీకు నీకు విషయం చెప్పనా వాళ్ళు మన కొడతారు వాళ్ళు మన తిడతారు మన మొగుళ్ళు ఏమంటారో తెలుసా సంసారం అన్నాక సర్దుకుపోవాలి ఇంటి కోడళ్ళు అన్నాక చిన్న చితక పనులు చేసుకోపోతే ఎట్లా అయినా అమ్మ చెల్లెళ్ళు కూడా లేరా మీరిద్దరే చేస్తున్నారా అనే వాళ్ళెదురుగా కావాలని మనత్త మనం అంతా చేస్తే పళ్ళ్యాల్లో పెట్టి వడ్డిచ్చి జుట్టంతా పీకేసుకొని నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆర్తి అగర్వాల్ గనక స్ప్రే కొట్టుకొని హోటల్ నుంచి తెచ్చిని రెడీ చేసినట్టు మొహం మీద నీళ్లు జల్లుకొని అది చెమట పోసి అలిసిపోయి అందరికీ వంట చేసి వడ్డించడం అనమాట అంట్లన్నీ మనం తోవేసి కడిగి తుడిచి బార్లిస్తే మన ఆడపడుచులో వాటిని తీసి అల్లే ఇది ఇటు కాదు ఇలా పెట్టాలి అంటారు మన మొగుళ్ళు చూసేలాగా కావాలని చైన్లో ఉన్న ల్యాకెట్ పక్కకేసుకొని గొలుసు పక్కకు పడ్డట్టు వేసుకొని కొంచెం బ్రాష్ ట్రిప్ని పక్కకు లాక్కొని అలా అలిసిపోయినట్టుగా చెవి పోగుని పైకి తిప్పేసుకుంటుంది మన పెద్ద ఆడపడుచు అంటే అది బట్టలన్నీ తోమిందని మీనింగ్ ఇక మన రెండో ఆడపడుచు బట్టలు మొత్తం మనం ఉతికి మనం గంజలు పెట్టి మనం ఇస్త్రీలు చేసి మనం అక్కడ పెడితే అదేం చేస్తుంది లేవండి లేవండే బట్టలు ఎవరి గదుల్లో వాళ్ళకి పెట్టేశాను ఎలా ఉన్నాయో చూసుకోండి అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నీ అది అంటది అంటే అది బట్టల పని అంతా చేసిందని కావాలని నాప్కిన్ తీసుకొని తుడిసిన టీవీనే మళ్ళీ దులుపుతున్నట్టు నటిస్తాయి తుడిసిన ఇంటినే మళ్ళీ చీపిరి తీసుకొని అట్లా ఊరికే రెండు చీపుళ్ళు నడుం కూడా వంగదమ్మా అలా తిప్పేసి మొత్తం చాకిరీ మన కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్న ఫీలింగు ఈ ఎదవలకి మనం చెప్పిన అది అర్థం కాదు అన్న తర్వాత నేను రాత్రి నువ్వు చెప్పినట్టే చేశానక్క ముందొచ్చి నీ మరిది నా మీద చెయ్యేశాడు అందంగా ఉన్నాడని వీడిని ఇష్టపడ్డాను అప్పుడు వీడికి కడక్కున్నానే అన్నీ ఇచ్చాను కానీ ముందు మీద చేయిది అన్నాను దేనికి నేను నీకంత ఖర్చులు అన్నాడు నా ఖర్చులు ఉండవా అన్నాను అన్న తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతే నోరు ముసుకొని పొడుకోపో నేనే అంత ఇది అనుకుంటున్నావా అన్నాడు ఏం పర్వాలేదని పడుకున్నాను ఆ తర్వాత రాత్రి రెండింటికి మొదలుపెట్టి పొద్దున ఏడైందక్క అదే పని మీద ఉన్నాడు రాత్రి అంతా కూడా ఇదిగో ఈరోజు ఒక ఇరవై వేలు దాకా నా ఖర్చులకు కావాలని తెచ్చుకున్నాను నేను నాకు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయించి వేయించి పెట్టవు అంది అశ్విని అలాగే లే ఇటదే అన్న తర్వాత ఎంత చండాలంగా ఉందక్క మన బతుకు అనకూడదులే కానీ తాళికట్టి మొగుళ్ళకి సుఖాలు అందిస్తూ వేసేలాగా డబ్బులు అడుక్కొని మనం ఇలా చేయటం ఏంటక్క నీకు విషయం చెప్పనా మీ బావ కానీ నీ మొగుడు కానీ చెడ్డోళ్ళు కాదే కాబట్టే రోజు రాగానే వాళ్ళకి పై డబ్బులు ఒక రోజుకి రెండు లక్షలు లక్ష మన మొగుళ్ళు మంచి అని చెప్పను నేను లంచాలు తీసుకునే డిపార్ట్మెంట్లోనే ఉన్నారు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు తీసుకోపోయినా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు తీసుకుంటారు మామయ్యతో సహా వచ్చి మామయ్య దీనికి మన అత్తక లెక్కలు చెప్పిచ్చేస్తాడు అలాగే నా మొగుడు మొగుడు కూడా మనకి లెక్కలు చెప్పట్లే చెప్తారు కాకపోతే ఏంటంటే వచ్చి రాగానే అది ఎదురుగా బ్యాగ్ తీసుకొని కూర్చుంటుంది నీకు విషయం తెలుసా ఆ బ్యాంకులో కూడా అంత క్యాష్ ఎందుకు అంటారనే మన అత్త మూడు బీరు వాళ్ళలో క్యాషే పెట్టుద్ది ఒకటి మామయ్యది ఒకటి నీ మొగుడిది ఒకటి నా ముగుడిది ఒక దాంట్లో అంతా వెండి ఉంటుంది మిగతా రెండిట్లో ఇద్దరు కూతుళ్ళకి బంగారపు నగలు ఉంటాయి ఒక దాంట్లో అంతా అత్త నగలు అవన్నీ ఉంటాయి నీకు ఇంట్లో రాజకీయాలు తెలియదులేవే ఒక దాంట్లో అంతా ప్రాపర్టీ డాక్టర్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి దీని దినం మీద వేసుకుంటుంది అత్త రేపు రేపొద్దున అక్క ఇలా చేస్తుంది కదా మన అత్త ఇది ఊడికి సొచ్చంటావా కుక్క సాగు సావదో దీని శవాన్ని రేపొద్దున కుక్కలు కాకులు కప్పెట్టాలి అనకూడదులే కానీ ఇదే సావు సస్తదో సస్తుందో కానీ అందశ్విని అలాంటి వాళ్ళు అలా పోడే తీసుకొని తీసుకొని పోతారో అలాంటి సావే దేవుడు ఇవ్వట్లేదు ఏం చేద్దాం మరి అనేసింది మైదెలే ఆ తర్వాత ఏమంటా ఉన్నారో కానీ ఒకవైపున విశాల కూతుళ్ళు వామ్మో ఒళ్ళంతా పులిసిపోయి అక్క అంట్లే అంటారు వీటిని మరి అదే నీకు విషయం తెలుసా ఆ మామూలు గ్యాస్ పొయ్యి మీద అయితే వండలేమని మన కోసమని స్పెషల్గా పొయ్యి తయారు చేయించింది అత్త సూషావా ఎంత ఉందో పొయ్యి సైజు ఈ గిన్నెలు ఎక్కిటమేంటి ఈ గిన్నెలు దించటమేంటి మెనూలు వచ్చేస్తున్నాయి పొద్దున్నే నాలుగు రకాల టిఫిన్లు చట్నీలు సాంబార్లు అవి అయిపోయేపాటికి బండింట్లో అవి అలా తోమి పాటికి బండి బట్టలు వాటన్నిటికీ గంజలు పెట్టి ఆరేసేపాటికి లంచ్ మెను వచ్చేస్తుంది లంచ్ మెను అయిపోయిందని అలా కూర్చొని ఆ బొచ్చులన్నీ తోమేపాటికి స్నాక్స్ మెను అది అయిపోయేపాటికి ఉతికిన బట్టలన్నీ తీసుకొచ్చి మడతలు పెట్టి ఇస్త్రీలు చేసే చాకిరే అది కాదని ఆడపడుచు పిల్లలకి స్నానాలు జాయించడం దొడ్లకెళ్తే ముడ్లు కడగటం ఇల్లంతా ఊడవటం బాత్రూములు కడగటం ఇల్లంతా తుడవటం ఒకవైపున డస్టింగ్ వీళ్ళు చేయటం మొక్కలకి నీళ్లు పోయటం ముగ్గులు పెట్టడం ఓడి దేవుడు అని పిచ్చెక్కిపోయింది అశ్వినికి మళ్ళీ రాత్రి డిన్నర్లు రాత్రి అంతా అయిపోయే గదుల్లోకి వెళ్ళేపాటికి మొగుళ్ళు అప్పటికి మూతి ముడుసుకోటాలు మూతులు తిప్పుకోటాలు ఈ ఎదవలకి ఇరవై నాలుగు గంటలు అదే దేశ రాత్రి ఒంటి గంట ఒంటి గంట గదుల్లోకి వెళ్తే ఒళ్ళు తూలిపోవటం మొదలైందే వాళ్ళు చూస్తే నిద్ర పోనిస్తారా పదండి స్నానం చేద్దామని బాత్రూంలో ఒక గంట అయిపోయిన తర్వాత ఇక అలా 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 ఇక ఎన్ని సెన్సార్ కట్టు చెప్పేది కాదు తెల్లారిపోయే అక్క నేను చచ్చిపోతానక్క ఏదన్నా తాగి కొంపలో నేను ఉండలే నేను బతకనక్క అని అశ్విని అంటే నీకో విషయం చెప్పనా నేను ఉన్న దాంట్లోనే మనం టైంని మేనేజ్ చేసుకోవటం చేత కావాలి కొంపలో అక్కా నువ్వు దేవతవే ఇంత సైలెంట్గా ఎలా చెప్తున్నావు అక్క అసలు నీకో విషయం చెప్పనా ఈ మనం బాత్రూములు కడిగాం మనం బాత్రూములు కడిగితే కావాలనే మనంత రోజు బాత్రూములు కడగమంటది మన్నే మనం ఒకరోజు కడిగి ఒకరోజు కడగకుండా ఆ కడగని టైంలో అలా ఒక్కసారి మన గదుల్లోకి వెళ్ళి పనులున్నాయని చెప్పి తలుపులేసుకొని ఒక అరగంట సేపు కునుకు తీసి రావాలి అత్త పొద్దున వండిన కూరలో సాయంత్రం వండొద్దు అని చెప్పొద్ది అలా చెప్పినప్పుడు మనం ఏం చెయ్యాలి రసాలు లాంటివి సాంబారు లాంటివి తీసేసి పక్కన పెట్టేసి దాంట్లోనే కొంచెం టేస్ట్లు మారేలాగా అటు ఇటుగా ఇటు ఇటుగా చేసి సాయంకాలం వేరే చేసినట్టు వేడి చేసిపోసి వంట భారం తగ్గించుకోవాలి భారం పూట చేసిన దాంట్లోనే ఏయో ఒకటి నుంచి సాయంత్రానికి కనీసం పది నాలుగు రకాలైన తగ్గించుకుంటే ఆ బొచ్చుల దోమే భారం తగ్గుద్ది నీకు ఒక విషయం చెప్పన గంజులు పెట్టి ఇస్త్రీలు చేయమనమని చెప్పుద్ది సగం బట్టలు అసలు గంజే పెట్టక్కర్లేదు ఎలా ఏదో ఒకటి చాకిరిని మేనేజ్ చేసుకోవాలనే సరికి కృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్నట్టుగా కనపడింది మైదిలి అశ్వినికి అక్క అని కూర్చుండిపోయింది లే వాళ్ళకి చాకిరి చేసి చేసి తినకుండా తాకుండా కూర్చుంటే చచ్చూరుకుంటావా నోట్లో అన్నం ముద్దలు కలిపి పెట్టింది ఆ ముక్క పెట్టవా ఈ ముక్క పెట్టవా అంతేంటంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీళ్లు తిరిగిపోయి కళ్ళను ఎడు తుడుచుకుంది ఎందుకు అక్క ఏడుస్తున్నావు ఏమి లేదులేవే నేనంటే అమ్మ నాన్న లేని దానిలే నిన్నంటే గారాభంగా పెంచినట్టున్నారు కదో చేతులు చూడు ఎలా కమిలిపోయినాయో చేయలేకపోతున్నావా చాకిరి అని అడిగితే బామ్ అని మా అమ్మ కూడా ఇలాగే అనేది నువ్వు కూడా అలాగే అన్నావు అక్క అని ఏడిసిందే ఏడిస్తే కాళ్ళు నొప్పులుగా ఉంటాయి దాకాసేపు కాళ్ళు ఒత్తుతా ముందు నేనే నొత్తుందా పర్లేదులే రావే అంటే ఏడుస్తున్నావా అక్క నీకు విషయం చెప్పనా అమ్మ నాన్న లేరని ఆడపిల్లలు అన్నీ మొగుడే అని వస్తారు కదే మన అత్తకు కూడా ఇతర ఆడపిల్లలు ఉన్నారు కదా ఎందుకు ఎంత కఠినంగా ప్రవర్తిస్తుంది ప్రతి అత్త నాకు అర్థం కాదు దానికి ఇద్దరు ఆడకూతుళ్ళు ఉండే అది గొడ్రాలు కాదు గొడ్డుమొద్ది కాదు కదా దానికి కష్టం సుఖం ఒక ఆడకూతురిది తెలియాలి కదా పీరియడ్ టైంలో ఎంతంత బ్లీడింగ్ అవుతుందో తెలుసా అశ్వి నాకు నీకు విషయం చెప్పిన మీ బావకు కానీ నీ మొగుడుకు కానీ ఆ దావసక్కు ఎక్కువైనా ఆ టైంలో మనమేదే చెయ్యరే దగ్గరకు లాక్కొని పుడు ఒప్పుకోబెట్టుకుంటారు నీకు విషయం తెలుసా ఇంకా టైంలో మనకి దొంగతనంగా మన మొగుళ్ళు ట్యాబ్లెట్లు తెచ్చిస్తారు కాళ్ళు ఎత్తుతారు ఈ ఎదవళ్ళు వదిలేసి వెళ్ళిపోవచ్చే చీత్ అని వెళ్ళిపోవటం పెద్ద కష్టం కాదు ఈ ఎదవలు చెడ్డోళ్ళు కాదే వీళ్ళని అలా తయారు చేసిందే ఇది అసలు ఇదనేది లేకపోతే గనక వాళ్ళు బాగానే ఉంటారు మన మామయ్య కూడా మన జోలికి రాడు మామయ్య కావాల్సిందే టయానికి పొద్దున్నే మావయ్యకి స్పెషల్ ఫ్లేవర్లో రోజుకోటి గ్రీన్ టీ లాంటిది ఇమ్యూనిబిస్ట్ టీ లాంటిది మావయ్యకి పాలు జింజర్ వేసి కాసిచ్చే తర్వాత మామయ్య అడిగినట్టు హరిడజను గుడ్లు తర్వాత మామయ్య కోసం రెండు మూడు రకాల టిఫిన్లు ఆ తర్వాత మంచి రుచికరమైన భోజనం మధ్యాహ్నం స్నాక్స్ రాత్రికి భోజనం పెడితే ముసలోడు మన జోలికి రాడు కానీ ఇది అలా కాదే డబ్బు పిసాచిదే ఇది చేసే మామయ్యకి తెలియదు ఇది చేసే మన మొగళ్ళకి తెలియదు తిక్కల వెదవలు అనుకోవాలా లేకపోతే అతి తెలివి గల వాళ్ళు అనుకోవాలా తండ్రి కొడుకులనే ఏంటో నాకేం అర్థం కావటం లేదని బాధపడింది మైథిలే ఈ లోపో మైథలి వాళ్ళ పిన్ని కొడుకు పెద్దబ్బాయి నిశ్చితార్థమని వాళ్ళు రమ్మనమని చెప్పారు రమ్మనమని చెప్తే నువ్వు వెళ్తున్నావా అక్క అని భయపడిపోయింది అశ్విని ఏమ్మా అంటే రేపే మందంతా అక్క ఫోన్ వచ్చిందంట అన్న తర్వాత వెళ్ళింది కదా ఇవాళ షాపింగ్కి అవునక్క ఎందుకు ఇది వారానికోసారి షాపింగ్కి వెళ్ళుద్ది ఎందుకంటే రెండు వందల రూపాయల డ్రెస్ మెటీరియల్ దగ్గర నుంచి ఒక్కో డ్రెస్సు నలభై వేలు యాభై వేలు చూపిస్తా పదా అని చేపట్టి పై అంతస్తుకి తీసుకెళ్ళిందే అక్కడ అక్కడ పైన పెంట్ హౌస్ లాగా ఒకటేసి ఉందే ఏంటక్కా ఇవన్నీ అని అడిగింది అశ్విని ఏంటంటే ఇవి మన ఆడపడుచులు తీసుకెళ్ళడానికి డ్రై ఫ్రూట్స్ ఇవి మన చేత మొన్న మన అత్త పట్టించిందే చికెన్ను మటన్ ఫిష్ ప్రాను పికిల్స్ అనమాట ఇవి వచ్చేసి మన ఆడపడుచుల కోసం కొన్న బట్టలు వాళ్ళ ఆడపడుచులకి మరుదులకి మొగుళ్ళకి అత్తలకి మామూలకి పిల్లలకి తీసుకున్న బట్టలు అలాగే వాళ్ళ కోసం అని చెప్పి మన అత్త స్పెషల్గా చేయించిందే మనతో మన చితక బాదేసి పిండి వంటలు ఆ పిండి వంటల క్యాన్లు ఇవన్నీ అనమాట ఇవి కాకుండా వాళ్ళ కోసం బెడ్షీట్లు డోర్మెట్లు వాళ్ళ కోసం అనే చేతులు దుడుచుకునే న్యాప్కిన్లు అవి కాకుండా ఈ రెండు బాక్సుల నిండా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవ్వటానికి జస్ట్ జాకెట్ మనీ కింద వాడుకోవటానికి క్యాష్లు అలాగే వీటన్నిటి నిండా మన ఆడపడుచులకి అలియా మొన్న వేసుకున్న డ్రెస్ ఉంది అది దీప్కా పదుకునే వేసుకుంది అవి ఇలా ఇవన్నీ కలిపి అలా సెట్ చేసి ఉంచుద్ది ఇవేంటి అనుకుంటున్నావు మన ఆడపడుచులు వచ్చినప్పుడు రేపు పూజలు వ్రతాలు ఉన్నాయన్నమాట వాటిల్లో మన అత్త పెట్టడానికి తెప్పించిన ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు పెట్టుకున్న పట్టు చీరలు దాంతోపాటు వాళ్ళ అత్తింటోళ్ళకి పెట్టడానికి బట్టలు దాంతోపాటు ఇక్కడ వాళ్ళకి పెట్టే నగ నట్రా అన్నీ రెడీగా పెట్టుకుంటుంది అందుకే నాకు కాదు పైకి కిందకి అన్నిసార్లు ఎక్కి దిగుద్ది నీ తెలీదా రోజుకు వంద సార్లు ఎక్కుద్దిగా అంది మైదలే ఆ తర్వాత నేను వచ్చేస్తానమ్మా రా వాడిది ప్రేమ పెళ్ళే అమ్మాయిని ప్రేమించాడు అమ్మా నాన్నల్ని నాన్నొప్పించాడు వెళ్ళ చాలా మంచిదే కాకపోతే ఒకటే బాధ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాలి మీ బావ రూపాయి ఇవ్వలేదో అత్తైన అడిగి తీసుకోమన్నాడు అది నాకు సంబంధం లేదు నువ్వేమైనా కట్నాలు కానుకలు తెచ్చావా అందే పోనీ ఏమైనా పెడదాము అంటే నా బంగారం కూడా లేదే నీకు బంగారం పెట్టారా అక్క మా అమ్మది యాభై ఉంటే ఇచ్చారు అది కాక మా పిన్ని నా ఉద్యోగం మీద చేయించింది అన్నీ లాగేసుకొని తాళి కొలుసును ఇదిగో చివరికి నాలుగు గ్రాములు నల్లబూసలు ఈ చెవుకి ఉన్న కమ్మలు వేలుకున్న ఉంగరం మీ బావు పెట్టిందిలే ఇంతవరకు వదిలేసిందే మరి మన మొగుళ్ళయ్యే అవి కూడా అత్త దగ్గరే ఉంటాయి అని చెప్తే దీని తినం చెయ్య ఇది పోనన్నా పోవట్లేదు అక్క ఇది చేసే చిన్న చిన్న లాగా కనపడతాయి రా బయట ప్రపంచానికి ఏ ఇంట్లో లేవు అనుకుంటారో మళ్ళా అనుభవించే కోడళ్ళకే తెలుస్తుందేమో ఈ నరకం ఏ అత్త కొడుతుందా అత్త తిడుతుందా బయటికి గెంటిందా మొగుడు దగ్గర కాపురం చేయనివ్వట్లేదా కడుపుకు తిండి పెట్టట్లేదా కోడళ్ళన్న తర్వాత వాళ్ళ జన్మ హక్కు వాళ్ళ తలరాత వాళ్ళు పుట్టినప్పుడే ఆడపిల్లలుగా రాయం చేసుకుంటారనమాట ఇంట్లో అత్త అని ఒక బ్రహ్మరాక్షసు ఉంటుంది అది దాని కూతుళ్ళ వరకే అది అమ్మ కోడళ్ళ విషయంలో అది గొడ్రాల బిహేవ్ చేస్తుంది అది కొడితే పడాలి తిడితే పడాలి అది ఏం చెప్తే ఆ చాకిరి చెయ్యాలి అది మనం విధి రాతా అన్నట్టు మన బతుకులకి తప్పేది కాదు వెంటనే వచ్చే నాలుగు రోజుల్లో కంగారు పడకు ఈ లోపు వాళ్ళేమీ రేరా అని చెప్పి మైథిలి అన్ని రెడీగా పెట్టెళ్తానమ్మా నీ కోసం అని చెప్పి అశ్విని మీద ఎక్కడ భారం పడిపోతో చేసిన పిల్ల కాదని అన్నీ ఏసీ ఫ్రిడ్జ్లో అన్ని సర్ది కూరలు కూడా నిలవుండేలా వండి మరీ వెళ్ళిందే అయితే అలా మైథిలి వెళ్ళిందో లేదో జస్ట్ రెండు గంటల్లో మొత్తం బెటాలియన్ దిగారు అంతే అశ్వినికి కళ్ళు తిరిగిపోయినాయి ఆ పెద్ద పెద్ద గుండెలెక్కిచ్చి ఆ పెద్ద పెద్ద వాటి మీద వంట చేయటం రాక మైదని వెనక్కి రమ్మంటే బాగోదని ఇక కావాలని తనే షవర్ కింద ఒక నాలుగైదు గంటలు రాత్రంతా నుంచుని మరీ మంటలు జ్వరం తెచ్చేసుకుందే తెచ్చుకొని అలా పడుకుంటే జగదీష్ కంగారుగా వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఆఫీసులకు పోరేంట్రా దరిద్ర పెదవల్లారా ఆఫీసులకు వెళ్ళండి అని ఆఫీసులకు పంపించేసిన తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళాక వియ్యాల వాళ్ళల్లో వియ్యపురాళ్ళు వియ్యంకుళ్ళు గదుల్లో నుంచి బయటికి రారు ట్యాబ్లెట్లు వేసుకొని గదుల్లో టీవీలు చూసుకుంటా పడుంటారు అమ్మ కూతుళ్ళు ముగ్గురు కలిసి అశ్విని దగ్గరికి వచ్చి మసలే మసలే నీళ్ళు అశ్విన్ నెత్తి మీద కుమ్మరిచ్చి కాళ్ళ మీద రెండు కాళ్ళు వేసి కూతుళ్ళు నుంచుని అశ్విన్ని లేపి ఉంగరం వేళ్లతో బ్లడ్ వచ్చేలాగా మొట్టికాయలు వేసి చెత్త కొట్టి చేయాలి పదవే మహారాణి పొడుకున్నట్టు పడుకున్నావు అందు విశాల నాకు ఒంట్లో బాగాలేదు జ్వరంగా ఉంది అదే తబ్బులే పద అన్ని జ్వరాలు అని ఎర్రగా గంట కాల్చుకొచ్చి వాత పెడదామంటే అమ్మ తెలిసిపోద్ది చిన్నోడికి అనేసరికి వాత అయితే తెలిసిపోద్ది వాత కాకపోతే అందు విశాల అంటే ఏమి లేదా అని రోకలు బండ పెట్టి ఇక ఎక్కడైతే మనకు బాగా చోటు ఉంటుందో అక్కడ రోకలు బండ పెట్టి సడిచ్చి సడిచ్చి పొడిసింది అశ్విన్ని అమ్మా అని వెక్కి వెక్కి ఏడిస్తే కడుపులో పెట్టి తన్ని పదవే ముందు పనులు చేయాలని ఈడ్చుకెళ్ళి అంట్లు తోమిచ్చి బట్టలు ఉతికిచ్చి ఇల్లు అన్నం కూరలు వండించి చాకిరంతా చేయించే కళ్ళు తిరిగి పడిపోయింది అశ్విని జగదీష్ వచ్చేపాటికి ఏమైంది అంటే ఏమీ లేదురా పాపం పిల్ల పీరియడ్స్ వచ్చినాయి నీరసంగా ఉంది అందే అందుకని చెప్పి నేనే కాస్త అలసటగా ఉన్నట్లుంటుంది లేమనమని చెప్పి గసగసాలు పాయసం చేసి ఇచ్చాను బాగా డ్రై ఫ్రూట్స్ అవి వేసి కాస్త మగతగా ఉంది అమ్మాయి జోలికి వెళ్ళకి ఈరోజు అంటే అలాగేలే అని ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి ఏసీలో పడుకోబెట్టుకున్నాడు పెళ్ళాన్ని తెల్లారు లేచి చూసేసరికి ఒళ్ళు ఉదగ మండలం కాలిపోతున్నా సరే జగదీష్ని ఆఫీస్కి వెళ్ళనిచ్చి మళ్ళీ మావూలే ఇలా మూడు రోజులు నరకం పడిన తర్వాత అశ్విని వల్ల కాక మైదలికి ఫోన్ చేసి పేగులు తెగిపోయేలాగా ఏడిసిందే దాంతో తమ్ముడి నిశ్చితార్థం అదే రోజు పాపం మనసు కూడా అక్కడ పెట్టలేక గబగబ అక్షింతలు వేసేసి వాళ్ళ చేత పసుపు కుంకాలు పెట్టించుకొని పరిగెత్తుకుంటా వచ్చిందే ఈ దెబ్బలేంటే పిచ్చిదానా అని అడిగితే అక్క అని వాటేసుకొని ఏడిసి నీకు తెలుసా అక్క ఇది గొబ్బుల చూడు తల్లో ఎన్ని చోట్ల ఉంగరాలు దిగిపోయినాయో చూడక్క ఎలా కొట్టిందో చూడు ఎలా వాతలు పెట్టిందో చూడక్క అని చితకబాదేసని అన్నీ చెప్తే దగ్గరికి తీసుకుందే నేను చేస్తా లే పని వద్దు నువ్వు ఒక్కదానివే అలా చేస్తావు వేసుకున్నానులే నువ్వు ఉంటే నా ధైర్యంగా ఉంటుంది భయం వేసింది అక్క చచ్చిపోతానేమోనని అంటే లేదు లేదా నీ కోసం ఏదన్నా చేసి పెడతాను అని చేసి పెట్టి అక్క ఇది నాశనం అయిపోద్ది అక్క ఇది ఊడ్సుకుపోద్ది అక్క దీన్ని నోరు కాళ్ళు చేతులు పడిపోతాయి దీని కూతుళ్ళు బతుకులు కుక్కలు కూడా పడవు ఏ డబ్బుల కోసమైతే ఇవి ఎంత తాపత్రయపడుతున్నాయో దేవుడు అనేవాడే ఉంటే కనుక నేను ఇప్పుడు దాకా ఏ తప్పు ఏ పాపం చేయలేదక్క నిన్ను నన్ను వీళ్ళు చేసే నరకాలకే దీని కూతుళ్ళ రేపు పొద్దున దీని అల్లుళ్ళు కుక్కలు జింపిన విస్తరి చేయాలి చూస్తూ ఉండో అన్నాక ఈ ట్యాబ్లెట్లు వేసుకో ఈ జ్యూస్ తాగో తలకి నూనె పెడతాను అని చాలా బాగా చూస్తుంది మైదెలి అశ్వినిని అయితే అనుకోకుండా మైదెల వాడే కాంట్రాసెప్టివ్స్ ఎటు తమ్ముడి దగ్గరికి వెళ్ళాను కదా అనే ఆహడావిడిలో వేసుకోవటం మర్చిపోయింది వచ్చిన తర్వాత అనిరుద్ధ నిద్రపోనివాడు కదా ఆ లెవెల్ కాపురానికి మైదెల్ని నెల తప్పింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అపార్షన్ చేయించుకుంటానంటే పిచ్చి పట్టిందా ఏంటి అన్నాడు అనిరుద్ధ వద్దు నాకు వద్దు అనుకుంటున్నాను నేను ఈ చాకెట్లో ఎటు ఆ బేబీ ఉండేది లేదు పెట్టేది లేదు లేదా చూసుకోదా చెల్లి వాళ్ళేరా పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు నేను సత్యం రోజే నన్ను అర్థం చేసుకుంటావేమో కదో పో అవతలకే అనేసింది అనిరుద్ధుని అన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే ఆవిడ చాలా మంచి డాక్టర్ గారు ఆవిడ అబార్షన్ ఈక్వల్ టు డెలివరీతో సమానమమ్మా అబార్షన్ చేయించుకోకూడదు లోపలేదన్నా ముక్కలు ఇరుక్కుపోయినాయి అంటే మళ్ళీ మీరు తల్లి అవ్వటం చాలా కష్టం బేబీ హెల్తీగా ఉందే మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది అంతేకాని అబార్షన్ లాంటివి వద్దమ్మా అన్న తర్వాత అనిరుద్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చే డాక్టర్ని తల్లి బిడ్డ బాగున్నారా డాక్టర్ బాగానే ఉన్నారు మిస్టర్ కాకపోతే తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు తనేమి స్ట్రెయిన్ అవ్వదు పనంతా మా అమ్మ మా చెల్లెళ్ళు ఇంట్లో నేను ఆఫీస్కి వెళ్ళాక పనోళ్ళు అది వచ్చి చేస్తారు అంటే ఆవిడ మైథిలి వైపు చూసిందే మైథిలి ఆవిడకి ఆల్రెడీ జరిగిందంతా చెప్పే ఉంచిందే భార్యాభర్తలిద్దరూ సెక్స్ చేసుకోవచ్చు కదా డాక్టర్ ప్రెగ్నెంట్గా ఉంటే అలాంటిదేమీ లేదు ఇప్పుడు తను నార్మల్గానే ఉంది కాబట్టి మీరు క్లోజ్గానే ఉండొచ్చండి అని చెప్పింది ఆవిడ ఆవిడకి కూడా అర్థమైపోయింది అనిరుద్ధ్ గురించి ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత వీళ్ళు జయించే చాకిరికి మైదులు ఎక్కడ పుట్టిక్కిన పోదునని వాళ్ళ పిన్ని బాబాయ్ వచ్చి పంపించమంటే నేను చూసుకుంటాను వద్దు నేను పంపించను అని అనిరుద్ధ్ ఒకవైపున వద్దులే బాబు మా పిల్ల ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది ఏంటనేది మాకు దిగులుగా ఉంటుంది అన్న తర్వాత వెళ్ళిపోతావా అక్కా నువ్వు వెళ్ళిపోతే నువ్వు వచ్చేసరికి నేను చచ్చిపోయి నా ఫోటోకి దండు ఉంటుందేమో చూసుకొని వెళ్ళక్కానన్నాను అశ్విని ఒక పక్క దాంతో పర్లేదులే పిన్ని ఇప్పుడే వద్దులే నేను ఏడో నెల ఆ టైంకి వస్తానులే అది కాదమ్మా పర్లేదులే పిన్ని అని ఏడు నెలలు పొట్టేసుకొని చాకిరి చేస్తూనే ఉందే వాళ్ళు పుట్టింటి సీమంతం చేశారు విశాల అత్తింటి సీమంతం చెయ్యలేదు చెయ్యకపోయినా సరస్వతి వాళ్ళు రాజశేఖర్కి నాలుగు క్యాన్లు వండుకొచ్చి కూర్చున్నారు దాంతో అత్తింటి సీమంతం అయిపోయిందే అయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిందే వెళ్ళేటప్పుడు అశ్వినికి నువ్వు కూడా వెళ్ళిపోవే పుట్టింటికి ఈ రెండు మూడు నెలలు నేను డెలివరీ అయి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడికి రావద్దు అసలు ఒంట్లో బాగాలేదని చెప్పి వెళ్ళిపో నీ మొగుడు వస్తానంటే కనుక అక్కడికే రమ్మనమని రాత్రుళ్ళు అక్కడికి వస్తాడు అని చెప్పింది మైదలి చెప్పేసరికి అమ్మో నాకు ఏంటో కాలంతా నొప్పిగా ఉంది మా పుట్టింటికి వెళ్ళి చూపించుకుంటానని బట్టలు సర్దుకుంటే నేను చూపిస్తాలే బంగారం ఏది ఎక్కడా కాలు ఇక్కడ ముద్దు పెట్టాడు జగదీష్ బతుకుచాడా అనుకొని పద వెళ్దాము నువ్వు కూడా అక్కడికే వద్దు కానీ నువ్వు బాగు గుర్తొస్తావు అంటే సరే రాత్రికి వస్తాలి పద అని చెప్పిన తర్వాత ఆఫీస్ నుంచి అటే వచ్చేస్తాలి అని చెప్పాడు అనిరుద్దు మరి నేను అన్నాడు మైదేళ్ళని ఈ రెండు నెలలు నువ్వు నన్ను సర్లే ఇప్పుడు టూ మంత్స్ దూరంగా ఉండాలా ఎయిత్ మంత్ వరకు క్లోజ్గా ఉండకూడదా ఏంటి అంటే ఓరే బాబోయ్ నాయనోయ్ అనుకుంది మైథిలి నేను వస్తా నిన్ను కౌగులించుకొని కొడుకోకపోతే ఉండలేను అని అనిరుద్ధ్ కూడా వెళ్ళటం మొదలుపెట్టాడు ఆ తర్వాత విశాల అప్పటికప్పుడు ఇంట్లో వంట వాళ్ళని వెలిపించింది పని వాళ్ళని వెలిపించింది ఇల్లంత పనులతో క్లీన్లు చేపించేసింది ఆ తర్వాత మైథెలికి బా పుట్టాడు పిల్లాడి పేరు జశ్వంత్ అని పెట్టుకున్నారు అనిరుద్ధు కొడుకు పుట్టాడని తెగ ముచ్చట పడిపోయి మళ్ళీ వెంటనే పిల్లలు అనకు ఇక అసలు మనకి పిల్లలే వద్దు ఇక చాలు నీకు నేను ఇలా దూరంగా ఉండలేనో నువ్వు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంటూ కానీ పద అది కాదు నువ్వు మాట్లాడద్దు అంటున్నాన నేను నీకు తెలుసు నాకు నువ్వంటే ఎంత పిచ్చో తెలుసు కూడా పిచ్చి వేషాలే కానీ పెళ్ళాల పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేశాడు పెళ్ళాని కానిరుదు ఆ తర్వాత బాబుని తీసుకుని బాబుకి రెండో నెల నుండి మూడో నెల రాగానే తీసుకొస్తే పదా బెడ్రూమ్లోకి అబ్బబ్బా బాబుకు పాలు మానలేదు మానిపించేమన్నానా నిన్ను నాకు నువ్వు ఫీడింగ్ ఇస్తే అనీజీగా ఉంటుంది నీకు తెలుసు నేను నీతో ఎంత క్లోజ్గా ఉంటాను అనే మూడో నెల తర్వాత పిల్లాడికి పాలు కూడా ఇవ్వనివ్వలేదు అనిరుద్ధ ఇక ఏంటక్క వీళ్ళు అంటే అదేంటి కరెక్ట్గా ఆ రోజు వెళ్ళావు పెద్దది వచ్చే రోజుకి తగ్గిపోయిందా నీకు నొప్పి అంద విషయాల ఆ తగ్గిపోయింది ఏ రావద్దంటావా అయితే మీ అమ్మ రావద్దంట పద మనం మళ్ళీ వెళ్దాం అనే పాటికి ఇక జగదీషు సరే పద అయితే ఎక్కడికి రా పద అయితే మొహం పగిలిపోద్దు నా సంగతి బాగా తెలియదు మూసుకొని కూర్చో ఇక్కడే అంది విశాల అన్న తర్వాత మైదిలి అశ్విని చాకరీ చేయటం ఇలా నార్మల్ అయిపోయి పిల్లాడికి అలా 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 ఒక సంవత్సరం రావచ్చింది వయసు పిల్లాడికి బొమ్మలు తీసుకెళ్లి బయటికి మొగుడుతో బట్టలు అవి కొనుక్కొస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు బాబుకు బట్టలు బొమ్మలు తేవటానికి వెళ్తున్నాం అత్తయ్య అంది మైదిలే మొన్నేగా తెచ్చారు ఎన్నిసార్లు తెస్తారు అవి చిన్నయి కదమ్మా అవి వాడు ఆడేసుకున్నాడు ఆల్రెడీ అవి పాడైపోయినాయి అన్నాడు అనిరుద్ధం బట్టలు పొట్టైపోయినాయి అత్తయ్య అంటే పొట్టి బట్టలు వేస్తే నాముషియా ఏంటి అయినా పిల్లాడు గోళీలతో ఆడుకుంటాడు గోళీలతోన వాడు గొంతులో వేసుకుంటే నా కొడుకులు ఏమన్నా వేసుకున్నారా ఉండండి అని లోపల స్టోర్ రూమ్లోకి వెళ్ళి గోళీలు డబ్బా తెచ్చి దుమ్ము దులిపి ఇది ఇవ్వండి దీంతో ఆడుకుంటాడు వాడు దీని జాలే పదేళ్ల వయసు వచ్చిందాక ఇది ఆ తర్వాత మిగతా ఆటల్లో పడిపోతారు పిల్లల చదువులో ఇంకా ఆటల మీద ద్యాస ఉండదంటే మైదలి ఏడుస్తూ అలా కూర్చుండిపోయిందే అద్ధు ఏమీ మాట్లాడకుండా విశాల తిట్టేసరికి లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏంటక్క ఏడుస్తున్నావు అంది అశ్వినే పిల్లాడు గోళీలతో ఆడుకోవాలంటే గొంతులో వేసుకొని ఏమన్నా అయిపోతే నువ్వు అది ఆలోచిస్తున్నావు మన మొగుళ్ళు నిజంగా గట్టి పిండాలనుకోవాలి ఈ ఎదవల్నే లేదంటే గనక వీళ్ళు కూడా టపాకట్టు ఉండేవాళ్ళు కదూ చిన్నప్పుడు అయినా అదేం కర్మే పిల్లలకి తండ్రిగా నా మొగుడు సంపాదనతో నేను బట్టలు కొనుక్కోకూడదా వాడు సెర్లకు తింటాడు సెర్లకు తీసుకురాకూడదా వాడికి మీ బావ పాలివద్దంటాడు లాక్టోజిని ఇమ్మంది డాక్టరు అవి కొనుక్కోవద్దా మరి ప్రతిదానికి ఏంటిదే అంటే నువ్వు బాబును చూస్తూ ఉండరా నేను వెళ్ళి ఈ గోళీలు అవతల పడే నాకుంది ఒక్కడే పిల్లాడు నాకు మళ్ళీ పిల్లలు కూడా పుట్టరు నా మొగుడు ఆపరేషన్ కూడా చేంజ్ చేశాడు వెళ్ళి నేను పిల్లాడికి నా డబ్బుల నుంచి డ్రా చేసి కొన్ని బొమ్మలు బట్టలు అయ్యి తీసుకొస్తాను అని చెప్పింది అలాగే అలాగేనక్క నువ్వు వెళ్ళరా అని చెప్పి అశ్విని పిల్లాడిని తీసుకొని పైకి తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తా మెట్ల మీద కూర్చోబెట్టి ఆడించుకోవటానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గోళీల డబ్బా తీసుకొని అలా మెల్లిగా తీసుకొని పైకి 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 తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత ఉడే జష్వు బంగారు కొండ ఇలా అయ్యమ్మ గోలి ఇలా అయ్యమ్మ గోళీ ఇలా అయ్యమ్మ గోళీ అని చెప్పి గోళీలని అలా వేయించుకొచ్చింది మెట్ల మీద చక్కగా పైన ఫ్లోర్లన్నిట్లో వరుసగా వేయించుకుంటా కిందకి దిగింది దిగిన తర్వాత వచ్చి పిల్లాన్ని తీసుకొని అలా బయట కూర్చొని చిచ్చి బుజ్జి నా బంగారు కొండే పాలుదావుతు గమ్మ నా చిట్టి తల్లి గడు గడుగడుగడుగో నాన్న చూడు ఇడిగిడిగిడిగో మీ బాబాయ్ చూడు అని ఆడిస్తూ చిచ్చి చిన్నారి కొండ కొండ అని ఆడిస్తూ పైకి చూస్తూనే ఉంది ఆడిస్తూ పైకి చూస్తూనే ఉంది రోజు ఎక్కినట్టే విశాల పైకెక్కి ఆల్రెడీ గంట పైన అయింది కూతుళ్ళకి అన్ని సంబారాలు అన్నీ వీళ్ళని చితకబాది వండించిన పిండొంటలు పచ్చళ్ళు కారప్పళ్ళు వీళ్ళ కోసం ఆల్రెడీ కూతుళ్ళకి చేయించిన నాన్ వెజ్ ఫ్రైలు అవన్నీ పైన సర్దుకుంటా కూర్చుంది అయిపోయి తాళాలేసి చూసుకోకుండా అసలే ఐహిల్ చెప్పులేసుకొని నడుస్తుంది అత్త అలా చూసుకోకుండా గోళీల మీద కాలేసి పైన నుంచే బర్రను ముందుకొచ్చి ఇక థర్డ్ ఫ్లోర్లో నుంచి మెట్ల మీద నుంచి ఎగ్గరగరగ్గి రగ్గిర గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగింది కిందకే అంతే వచ్చే నవ్వుని ఆపేసుకో వామ్మో వాయ్యో దేవుడో నా విరిగిపోయింది నా కాళ్ళు విరిగిపోయినాయి నా చేతులు ఇరిగిపోయినాయి మొగుడో అని పెద్ద పెద్దగా కేకలేసింది విశాల తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే ఇంటికి వచ్చిన మైదీలిగా పక్కింటి ఆవిడ మీ అత్త పైన నుంచి పడిందమ్మా టిక్కు 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 అనుకుంటా కులుకులాడి ముసల్దే ఐహిల్స్ అవసరం అంటే దానికి పడింది పైన నుంచి అన్నాక గోళీలతో పడ్డానమ్మో గోళీలు ఏంచి పడించారమ్మో ఓడి దేవుడో అంటే అడవకమ్మా ఎందుకు అలా చేస్తుంది అది అయినా అలా చేస్తే దానికి ఏం వస్తుందమ్మా ఎన్నాళ్ళ నుంచి చేసేది అయితే చేయదా ఇప్పుడే చేస్తుందా ఏం పిచ్చి మాటలో అదేంటత్తాయ్యా అలా మాట్లాడుతావు నువ్వేగా బుడ్డోడిని గోళీలతో ఆడుకోమన్నా ఆడుకోమంటే గోళీలు కింద సూరుకుంటారంటే అదేంది పిల్లలన్న తర్వాత గోళీలు ఎక్కడి నుంచి తీశారో మళ్ళీ అక్కడికే తెచ్చేంత వయసు వచ్చేస్తా సంవత్సరం కూడా పుట్టోడికి ఆడుకున్నాడు నేను చాకరీ చేసుకుంటున్నాను అక్క బయటికి వెళ్ళిందే మీ అబ్బాయిను బావ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు మామయ్య బజ్జీలు తింటున్నాడు ఇందులో ఎవరు ఏం చేశారు చెప్పు ఓడిదేవుడు ఓడినాయనో అంటే డాక్టర్లు వచ్చి టెస్ట్లు చేసి నిజంగానే విశాలకే నడుముల దగ్గర నుంచి నడుములు పడిపోయినాయి అని ఇక నడుములు సెట్ అవ్వటం చాలా కష్టమని ఆపరేషన్ చేసిన నో యూజ్ అని ఆల్రెడీ కాళ్ళు కూడా డిస్కులు శుభ్రంగా ఇదైనాయి అని నడువుల దగ్గర నుంచి పై పార్ట్ తప్ప కింద పార్టీకి చల్లం కూడా పోయిందనే కాకపోతే మందులు ఇస్తాము వాడగా 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 ఒక పదేళ్ల తర్వాత కొంచెం రికవరీ ఏమన్నా కనపడొచ్చేమో ఈ మధ్యలో మాత్రం ఒక ఏడెనిమిది ఆపరేషన్లు చేయించాల్సి వస్తుంది ఆవిడకి అని చెప్పే ఆపరేషన్ల ఖర్చు కూడా లక్షల్లో ఉంటుందని చెప్పారు రాజశేఖర్కి ఇప్పుడు అంతంటే ఎక్కడి నుంచి మళ్ళీ అన్ని ఖర్చులు మానుకోవాలి ముందు తిండి ఖర్చు మానుకోవాలి ఇంటికి తీసుకెళ్ళిపోదాం పా పెద్దోడా పదరా చిన్నోడా అని మందులు రాయించుకొని మందులు వాడతాంలే డాక్టర్ గారు మెల్లమెల్లగా చేయిద్దాంలేండి ఆపరేషన్లో అన్నీ ఒకేసారి అంటే మధ్య తరగతి మనుషులు అండి మేము అని ఇంటికి తీసుకొచ్చి దురు విషయాలను పడుకోబెట్టారు అలా పడుకోబెడితే ఇక నుంచైనా మంచి రోజులు నీలే అనుకుంది అశ్విని అత్త ఎలా పడిందే అని చెవు మెలేసిందే నేనేనక్క అది చేసిన పాపాలు ఇక పండిపోయినాయి అనిపించి అది నీకో విషయం తెలుసా చిన్నపిల్లాడు అనుకోలేకుండా నువ్వు వెళ్ళిన తర్వాత పిల్లాడు ఆడుకుంటుంటే కాలుతో తన్ని వెళ్ళింది అక్క ఎడం కాల్తో పిల్లాడిని నీకు ఇంకో విషయం తెలుసా మొన్న నేను వాడికి ఏదో పెడుతున్నానక్కా ఒక్క స్పూన్ నెయ్యి వేసి పెట్టాను వాడికే పెడుతుంటే నేతిగిన్న లాగేసుకొని పిల్లాడిని ఉంగరం వేలతో మొట్టికా వేసి వెళ్ళింది తెలుసా అదే అది ఆడదంటావా అది మనిషి అంటావా ఏ దాని కూతుళ్ళు మాత్రమే పుట్టారా దానికి మన మొగుళ్ళు పుట్టలేదా ఇలాంటి వాటిని వదిలేస్తే ఇంకా ఇంకా మహాపాపాలు చేస్తాయి అయినా నేను చేశానా ఏంటక్క సంటోడేశాడు గోలీలో నీకో విషయం తెలుసా ఆ బుడ్డోడికి పాపం తగలదక్క ఐదేళ్లలోపు పిల్లలు ఏ పాపం చేసినా వాళ్ళకి అది తగలదు నే ఒక మునీశ్వరుడు యమధర్మరాజు దగ్గరే ఆయన మాట తీసుకున్నాడంట ఆ శివుడే మాటిచ్చాడంట కాబట్టి మన చంటోడికి ఏమీ కాదు ఆయన పొద్దున ఒక విషయం చెప్పమంటావా అది పోయినప్పుడు వాడే కదా కాస్త సాంబ్రాణి వేయాలి దానికి ఏం పోయే కాలం రాలేదు లేక ఇలాంటి అంత తొందరగా పోవులేము ద్రష్టపై అన్నాకి హనుంచైనా మన మొగుళ్ళ జీతాలు మనకి ఇస్తే బాగుండు కదక్క మామయ్య ఇస్తే బాగుండు కదో పిల్లలు పుట్టేస్తున్నారు ఇప్పుడు బుడ్డోడికి సంవత్సరం రానే వస్తుందే రేపొద్దున వాడిని మంచి స్కూల్లో వేసి చదివించుకోవద్దా అక్క రూపాయి ఆస్తి కూడా లేదు మన మొగుళ్ళకే పెచ్చ సన్నాసులో ఈ ఇల్లు ఆ ఎకరం పొలం తప్ప ఏం మిగిలింది అక్క రేపొద్దు నాలుగు రూపాయలు వెనకేసుకోకపోతే మనం మన పిల్లలు వీధిలో పడి అడుక్కోవాలి అంద మైదే అందుకేనక్క ఈ పని చేసింది తప్పైతే క్షమించు పర్లేదులే అది ఎన్నాళ్ళు మన చేసిన దానికి నువ్వు చేసింది పాపం తప్పు అనుకోకూడదు అంతే ఏ కోడళ్ళకైనా సరే ప్రాణం విసుకొస్తే అత్తల బతుకులు ఇలాగే అవుతాయని ఇదో గుణపాఠంలో గుర్తుపెట్టేసుకుంటారు ఈ కదన్నాళ్ళు పద అనేసి మైదలు నుంచి వెళ్ళిపోయాక వేళతో ఒకవైపున ఇక వాష్రూములు ఎత్తిపోయించుకోవటం దున్న పోతు తిన్నట్టు తింటుంది మంచంలో ఉండి కూడా విశాల ఇది పడిపోవటమేమో కానీ మనం చేయలేక సస్తున్నాం అనుకునే లోపే అశ్విని మొగుడు పైడబ్బులు వచ్చినాయి తీసుకుందాం కదా అని నవ్వుకుంటా పాటికి తల కింద ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకొని పెద్దోడా ఇట్రా నీ జీతం ఇందులో పడే నీ పై డబ్బులు ఇందులో పడే ఏమయో నువ్వు ఇట్రా ఉడే చిన్నోడా ఇట్రా అని మొత్తం కలెక్ట్ చేసి కూతుళ్ళకి సెల్ ఫోన్ పక్కలో పెట్టుకొని ఫోన్ చేసి వాటిని పిలిపించే మీకు కావలసినవి అన్నీ ఉసాయి నువ్వు వండవే ఏమే నువ్వు వెళ్ళి వాళ్ళకి కావలసినవి అన్నీ చూసుకోవే అని మంచం మీద ఉండి కూడా నోరుంది కదా చేతులు ఉన్నాయి కదా అని పెత్తనం చేసి ఆర్డర్లు పాస్ చేసి ఒకవైపున ఆడపడుచులో ఇక వాళ్ళకి కావలసినవి అన్నీ రెడీ చేయి ఆ పదిహేను రోజులకి వెళ్తే మైత్రి జాలీగా అశ్విని వైపు చూసిందే అవ్వలేదు కదక్క నేను అనుకుంది అందే అశ్వినే నీకో విషయం చెప్పనారా మనం అనుకుంటామంతే అది ఎలాంటిదో తెలుసా పాముకి కూరల్లో విషయం ఉంటే తేలికి కొండలో విషయం ఉంటే మనిషికి నిడివెల్లా విషయం ఉంటుందనే దీనికి అనుకూడదులే ఇంకా రోమ రోమాల్లో కూడా విషమున్న మనిషిదే దీనిలాంటి వాళ్ళని ఏం చేయగలుగుతాం చెప్పు మనం అనేసింది మైదిలే అన్న తర్వాత చేస్తాడక్క దేవుడే చేస్తాడు నువ్వు ఉండు అని చెప్పి దానికి ట్యాబ్లెట్లు వేయకుండా నేనేం చేస్తానో చూడు అనే ట్యాబ్లెట్లు వేయకుండా ట్యాబ్లెట్ల డబ్బాలు తీసేసి అందులో ఎత్తుకెళ్ళి కమ్ముడులో ఏట మొదలుపెట్టింది ఆ ట్యాబ్లెట్లు ఎందుకే ఈ పిచ్చి పనులు దానికి నీరసం వస్తుంది నీరసం వస్తే మగత వస్తుంది మగత వస్తే పొడుకుంటుంది అలా అదొక రెండు మూడు సంవత్సరాలు అక్క మన పిల్లల కోసం నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు అన్న తర్వాత నాకు మీ పిల్లలు ట్యాబ్లెట్ వేయట్లేదు రోయ్ అని కొడుకులతో చెప్పి రాజశేఖర్తో చెప్తే కోడళ్ళు అలా చేయరు అన్నాడు రాజశేఖర్ వీడెక్కడ మొగుడో ఊళ్ళో ఆడవాటన్నిటిని నమ్ముతా తాడు నన్ను తప్ప అనుకున్న తర్వాత వేయలేదా అమ్మకి ట్యాబ్లెట్లు ఇదిగో నీకో విషయం చెప్పన అత్తయ్యకి మతి మరిపు వచ్చింది ఏంటి అన్నారు కొడుకులు అవును బావా నీకో విషయం తెలుసా అత్తయ్య మేము ట్యాబ్లెట్లు వేసినా వేయలేదనుకుంటుంది మళ్ళీ మళ్ళీ వేయమంటుంది అన్నిసార్లు వేస్తే అత్తయ్య ఏమైపోద్ది చెప్పు అనేసరికి ఏంటమ్మా ఇదంతా కావాలంటే ఒకసారి మేము ముందే వేయమా మళ్ళీ పొద్దున వేసాం మధ్యాహ్నం వేసాం సాయంత్రం మావయ్య మామయ్య పోద్దమ్మా ఏంటి పేడా పోద్ది దరిద్రం వదిలిపోద్ది అన్నాడు రాజశేఖర ఆగండి 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 అమ్మ వేశారే ఎరవకుండా పొడుకో అన్నారు కొడుకులు అన్న తర్వాత అత్తయ్యకి మేము చేస్తుంటే విదిలిస్తుంది చేతికి దొరికితే అది విసిరి విసిరి కొడుతుంది అనే వేసారంటే మీరు నాకు వేసారంటే ఆ లోపల నుంచి విసిరి విసిరేసింది చెంబులు తెపాళాలు అత్తయ్య దగ్గర ఒక కేర్ టేకర్ని పెడితే పోద్దేమో ఇంటి పని వంట పని ఇవన్నీ చూసుకోవటం అంటే మా వల్ల కూడా కావట్లేదు అన్న తర్వాత పెట్టండి అవి కూడా అడగాల ఏంటి శాలరీలు తీసుకొచ్చి మీకే కదా ఇస్తున్నాం ఇప్పుడు పై డబ్బులు కూడా మీకేగా ఇస్తున్నాం పెట్టుకోలేక వస్తున్నారా అనేసేపాటికి హిప్పి పుర్రే సాధించానక్క నేను అప్పుడే కాదురా అందే మైథిలే అన్న తర్వాత ఇక నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా లెక్కలు కంట్రోల్ చేస్తూ మావైకి మాత్రం నచ్చినవి అన్నీ వండి పెడుతూ జాగ్రత్తగా చూసుకోవాలి అన్న తర్వాత అలా రోజు జీతాలు వచ్చినాయి మళ్ళీ తీసేసుకుంది విశాల ఇస్తున్నానన్నావు జీతం అంది మైథిలే అమ్మకి ఇచ్చాను కదరా తీసుకొని వాడుకో అనేసి వెళ్ళిపోయాడు చూసావా అక్క ఆనంద పట్లేదో ఈ లోపు కూతుళ్ళకు ఫోన్లు చేసి పిలిపించి నాకు ట్యాబ్లెట్లు వేయకుండా నేను వేసుకుంటున్నాను నాకు పిచ్చెక్కిందే నేనే మర్చిపోయానని నాకు అబద్ధాలు చెప్తున్నాయే అలాగే మీ నాన్నకి మీ అన్నయ్యలకు అబద్ధాలు చెప్తున్నాయమ్మా కొంపదీసి నాకేమన్నా కలిపి పెట్టి పైకి పంపిద్దాం అనుకుంటున్నాయేమో నేను మంచంలో పడిపోయాను అనుకుంటున్నాయేమో మీ ఇద్దరికి వంద వంద కోట్లు చేయకుండా నేను పోను అసలు పెద్దది గొడ్రాలు రెండోది గొడ్రాలైపోద్ది అంటే పెద్దదానికి కడుపున కాయ టక్కాసిందో నా అంచు నాకు మించి నాకు అర్థమే కాట్లా వాడిదే ఉందలో ఈడ్చితంతే ఏదో ఒక కాలుతో పోయేదో ఒక చిన్న స్కూల్లో చదువుకుంటాళ్లే చివరాక తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అనుకుంటే చూసావా నేను మూల బట్టం ఒక రాత అనుకుంటే చివరికి నేను ఎలా అయిపోవటం చూశారంటే ఇదిగో ఈ బిళ్ళలు నాకు ఎందుకో అనుమానంగా ఉందే మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కనుక్కురండి ఒకసారి ఇయ్యమన్నా మార్చునియ్యేమో అంది విశాల అన్నాక కూతుళ్ళిద్దరూ కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అదే టైంకి కూతుళ్ళిద్దరి అత్తగారులు కూతుళ్ళతో వెళ్ళారు ఒక ఆవిడికి బాగా షుగర్ ఎక్కువ ఒక ఆవిడికి బీపీ ఎక్కువ వాళ్ళు అవి తెచ్చుకుంటే ఆ బీపీ కంట్రోల్ అవటానికి షుగర్ కంట్రోల్ అవడానికి వాళ్ళకి మందులు ఇచ్చారు డాక్టర్లు ఒకేసారి ఏం కొంటామని ఒక ఆరు నెలలకు సరిపడా కొనేసి విశాలకు కూడా కొని తెచ్చేశారు కూతుళ్ళు అయితే అన్నిటిని మూడిటిని మూడు కవర్ల్లో వాపు నర్సు తప్పు లేదు విడివిడిగా పేర్లు రాసి వాటిని విడివిడిగా వేసిచ్చి మీ అమ్మగారికి డాక్టర్ గారు ఇంకా త్వరగా కోలుకోవటానికి మందులు మార్చారండి అని రాసిచ్చారు ఇచ్చిన తర్వాత ఆ సర్లే అని మూడింటిని కలిపి ఒకే కవర్లో పోసేశారు విశాల కూతుళ్ళిద్దరు పోసి ఇంటికి తీసుకొని వచ్చారు అమ్మ నువ్వు లేసి డ్యాన్స్ చేసేలాంటి మందులు రాయించుకొచ్చామే అంటే ఆ నా బంగారు తల్లి నా బంగారు కొండలే మీ గురించి నాకు తెలుసమ్మా అని అంత బలం వచ్చే ట్యాబ్లెట్లు అయితే డాక్టర్లు చెప్పినట్టు మింగటం ఎందుకే ఇటు ఎత్తురండి అమ్మా అని చెప్పి వాళ్ళు ఫోనుల్లో మునిగిపోయి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసుకుంటూ ఒక కూతురు ఇక తనకెన్ని లైకులు వచ్చినాయా ఏంటా అని చెక్ చేసుకుంటూ కూర్చుందే అదే ఇన్స్టాగ్రామ్లో ఇంకొక కూతురు వాళ్ళు వాళ్ళ దాంట్లో మునిగిపోతే ఇవ్వండి అనేసరికి అమ్మ ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు కాస్త ముందుకు ఫోన్ చూసుకుంటూ పక్క నుంచే అత్తలకి తీసుకొచ్చిన షుగర్ ట్యాబ్లెట్లు బీపీ ట్యాబ్లెట్లు తీసి ఇటువ్వండి అమ్మ ఒకటి కాదే మూడు మూడు నాలుగు నాలుగు ఇవ్వండి అప్పుడు ఇంకా తొందరగా లేచి మీకోసం డబ్బులు పోగు చేసి వీటిని అవసరమైతే గనక గ్యాస్ ఓడితో ఒకటి కరెంట్ ఓడితో ఒకటి అక్రమ సంబంధం పెట్టుకున్నాయని ఫోటోలు మార్ఫింగ్ చేయించి పుట్టించి మీడియాలకు ఎక్కించి వీటి పుట్టింటి పరువులు తీసి వీటిని కోర్టులకు ఎక్కించి మీ అన్నలతోనే తూ అనిపించి వీటికి విడాకులు ఇప్పించి వీటిని బయటికి గెంటేసి మనోవర్తి కూడా లేకుండా ఎదవలకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేయకుండా మిమ్మల్ని బాగు చేయాలమ్మా బాగు చెయ్యాలి నా బంగారు తల్లుల్లారా వెయ్యండమ్మా వెయ్యండి అమ్మా అని పదిహేను రోజుల పాటు ఆపకుండా పిచ్చి పిచ్చిగా మింగేసింది షుగర్ బీపీ బిళ్ళలు విశాల దాంతో ఒక రోజున ఉన్నట్టుండి నోట్లోంచి నొరగలు కక్కుతూ గుడ్లు తేలేసిందే హాస్పిటల్కి తీసుకెళ్తే కంగారు కంగారు ఏమైంది డాక్టర్ గారు అని అడిగితే ఆవిడికి నోరు పడిపోయిందే కళ్ళు చెవులు తప్ప బాడీలో ఏ పార్ట్ పనిచేయదు చేతులు నడువులు మొత్తం పడిపోయినాయి కావండి మీరు జాగ్రత్తగా చూసుకోవటం తప్ప చేయగలిగిన ఇదేమీ లేదు ఫుడ్ కూడా ఆవిడకి నుంచి లిక్విడ్ అయితే ఇవ్వాలి అనే ఒక్కసారిగా ఏమైంది అంటే ఆవిడకి అసలు ఏ మాత్రలు వాడుతున్నారండి మీరు అని అడిగితే కూతుళ్ళు ఇదిగో డాక్టర్ మేమే స్పెషల్గా మా అమ్మని స్పెషల్ డాక్టర్ దగ్గర చూపిద్దామని రిపోర్ట్లు ఎత్తుకెళ్ళి స్పెషల్ మందులు రాయించుకొచ్చాం ఆయన ఇచ్చింది వేరు మీరెందుకు షుగరు బీపీ డౌన్ అయిపోయి వేస్తున్నారు ఆవిడికి ఏ మోతాదులో వేశారో అంటే పొద్దున నాలుగు నాలుగు మధ్యాహ్నం నాలుగు నాలుగు సాయంత్రం నాలుగు నాలుగు రాత్రికి నాలుగు నాలుగు వాట్ ఈస్ దేస్ ఒక मन ఒక వన్ ఇయర్లో మింగాల్సినవి మొత్తం మీరు టెన్ డేస్లో మింగిచ్చేసారు ఆవిడతో మేము వేసుకోమని లేదు డాక్టర్ గారు మా అమ్మే బలం రావాలి తొందరగా కోలుకోవాలి మా వదనలు చెప్పినట్టు మా అన్నయ్యలు మా నాన్న వింటున్నారు అనే దాంతో మా అమ్మ గబగబా వేసేసుకుందే అనేపాటికి మీ ఫ్యామిలీ ఇష్యూస్లో తీసుకొచ్చి హెల్త్ని పెట్టారమ్మా ఇంకా ఆవిడ లేవటం చాలా కష్టం అండి ఆవిడకి మీరు ఇంకా ఆపరేషన్లు చేయించి ట్రీట్మెంట్లు చేయించాలనుకోవటం కూడా అనవసరం ఎందుకంటే ఏజ్ కూడా ఇంకా

కూతుళ్ళని పడేసి కుక్కలను కుట్టినట్టు కొట్టాడు రాజశేఖరం చెల్లెళ్ళని దవళ్ళు పగిలిపోయిందాకా కొట్టారు అనిరుద్దు జగదీష్ చివరికమ్మని గతికి తెచ్చారు కదే అసలు ఇదంతా మీ పెళ్ళాల వల్లే వచ్చింది ఈ దరిద్ర మొహాలు ఉన్నాయి కదా ఈ శనిగ్రఫ్ మొహాలు ఈ మొహాలు అమ్మకు బిళ్ళలేక నోరు ముయ్యండే అని ఇంకో నాలుగు తీశారు తీసిన తర్వాత ఇంకా చేసేదేముంది తీసుకెళ్ళి దీన్ని ఇంట్లో పడేయండి ఒక గదిలో అన్నాడు రాజశేఖరం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా అప్పుడు ఇక రాజశేఖరు తన జీతం పై డబ్బులు తెచ్చి కోడళ్ళకి ఇవ్వటం మైదులు మొగుడు మైదులికి అశ్విని మొగుడు అశ్వినికి జీతాలు పై డబ్బులు తెచ్చి ఇవ్వటంతో అప్పుడు వచ్చింది చేతిలోకి రూపాయి అనేటటువంటి పవరు ఇదేంటక్క మనం ఒక వారం పది రోజుల పాటు అయిపోతే నీరసం అయిపోద్దలే కాస్త దేని అజం తగ్గితే ఒక రెండేళ్ల పాటు నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అనుకుంటే దాని కూతుళ్ళని పిలిచి మరీ గొయదవించుకుంది ఏంటి ందశ్విని చేసిన పాపాలు పాపాలంటారు రవిటిని నీకో విషయం తెలుసా తాతల పళ్ళాలు తరతరాలని ఒకప్పుడు మనత్తమైనా వాళ్ళత్తం చూసింది అనుకుంటున్నావా ఏంటి మన మీద అంత దాష్టికాలు పెత్తనాలు చేస్తుద్దు కానీ నీకో విషయం తెలుసా ఏ కూతుళ్ళనైతే నమ్మిందో ఆ కూతుళ్ళ చేత్తోనే పైకి దేవుడు కూడా పొయ్యి ఒక దారి నేసి పద అనేసింది మైదనే ఆ తర్వాత అలా జీతాలు ఇవ్వటం మొదలుపెట్టి ఒక రెండు మూడు నెలలు అయ్యాక ఒక కేర్ టేకర్ సరిపోదని అత్త దగ్గర ఇద్దరు కేర్ టేకర్లను పెట్టేశారు కోడల్లో పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మార్నింగ్ షిఫ్ట్ అంతా ఒకళ్ళు నైట్ షిఫ్ట్ అంతా ఒకళ్ళు చూసుకొని వెళ్తున్నారు విశాల గదిలోకి వెళ్ళి మధ్య మధ్యలో చూసుకుంటూ ఆ ఉండే కేర్ టేకర్లనే మనం మన గ్రిప్లో పెట్టుకోవాలి ఎందుకంటే చాలా తెలివిగా ఉండాలి అనే దాంతో ఇక బలం ట్యాబ్లెట్లు అవి ఇవి ఇమ్మనమని డాక్టర్లు ఇచ్చినాయి ఇమ్మనమని చెప్పి దాంతోపాటు వాళ్ళకు పదివేలు ఐదు వేలు అవసరమైనంత సాయం చేస్తూ ఆ వచ్చిన కేర్ టేకర్లతో కూడా చాలా బాగుండేది మైదిలే ఎందుకక్క ఇదంతా అవసరానికి ఉపయోగపడతారని అని చెప్పేది సరేలే నువ్వేం చేసినా కరెక్టేగా అని అక్క డబ్బులు మొత్తం అయినాయో తెలుసా నీకు మూడు నెలల నుంచి ఇచ్చినాయి కానీ అలాగే మా ఆయన ఇచ్చినాయి కానీ లెక్క చూస్తే మీ బావిచ్చినవి కానీ మొత్తం కలిపి లెక్క చూసానక్క చూస్తే నలభై ఐదు లక్షలు ఉన్నాయి బ్యాంకులో అన్న తర్వాత సరేలే ఇంకొంచెం అవనివ్వో యాభై అయిన తర్వాత చెరోపాతిక తీసి అప్పుడు అకౌంట్లకు మారుతాం అలాగేనక్క అని అలా అనుకున్నారో లేదో ఆడపడుచులు ఇద్దరు వచ్చేశారు వచ్చి రావటంతో అన్నయ్య ఈ నెల డబ్బులు వచ్చినాయా నాన్నవి నీవే చిన్నయ్య కలిపే అంటే వచ్చినయే మీ ఇచ్చామే అవునా వదిన వెళ్ళి డబ్బులు తీసుకురండి మేము మూడు నెలలుగా డబ్బులు తీసుకెళ్ళట్లేదు కదా అంటే దేనికి అని అడిగింది మైదలే బెల్జియం డైమండ్ నెక్లెస్లో ఆర్డర్ ఇచ్చుకున్నాం ఏం డైమండ్సు అందశ్విని బెల్జియం డైమండ్ నెక్లెస్లో ఆ రెండు కూడా తీసుకెళ్ళాలి మేము ఒక్కొక్కటి ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు లక్షలు కట్టాలి ఇచ్చేస్తే తీసుకెళ్తాం అంటే అదంట ఏంటో చూడండి అన్నారు మొగుళ్ళు అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఇద్దరికే ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలినివ్వకుండా ఇలా పుట్టింటి మీద పడి దోచుకు తింటేంటి అనే దాంతో ఏడుకొచ్చి ఇవ్వాలి మేమివ్వాలి మీరు అవి తీసుకెళ్ళి కొనుక్కోవాలి మేము నాశనం అయిపోవాలి అదేగా మీరు కోరుకునేది మేము బాగుపడకూడదు మా పిల్లలు మేము ఏమీ తిని తాకూడదు రేపు తీసి చేస్తాము బ్యాంకులో నుంచి మేము ఎటు అమ్మని చూడటానికని వచ్చాక మేము ఏమీ వెళ్ళాలనుకోవట్లేదు రేపు ఒకసారి ఇంటికి వెళ్ళే పని ఉంది వెళ్ళి ఆ తర్వాత మేము ఇక వచ్చేసి ఇక్కడే ఉంటాము అన్న తర్వాత ఏంటి అన్నారు అవును మేము ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం అంటే ఏమంటావు నాన్న ఏమంటారు అన్నయ్యలో మీ ఇష్టం మమ్మల్ని అడిగేదేముంది అనేసి వాళ్ళ దారిన వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే అమ్మ తల కింద ఉన్న తాళాలు గుర్తి తీసి బీరువాలన్నీ ఓపెన్ చేస్తే ఈ బంగారం ఈ డబ్బులు మొత్తం పది ట్రాలీలు తీసుకొచ్చాం అన్నిట్లో సర్దేసి ముందు వీటిండే పొద్దున వీటి దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆ బిజన్ డైమండ్ నెక్లెస్ తీసుకుని మొత్తం కలిపి తీసుకెళ్ళి మన ఇంట్లో సేఫ్గా పెట్టేసుకుందాం అమ్మ లేవని లేవకపోని ఇప్పటివరకు దక్కింది దక్కుదల అనుకోవాలి మనం ఇవేమీ తక్కువ ఉండవు దాంతోపాటు డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి అమ్మ నగలు అవన్నీ ఉన్నాయి రేపు పొద్దున్న సర్దేసుకొని మొత్తం తీసుకెళ్దాం అని ట్రాలీలు అదే గదిలో పెట్టారు పెట్టిన తర్వాత ఉండండి అయ్యొండండి ఉండండి అని ఆర్డర్లు వేస్తే వండుతున్నారు వండుతూ ఉంటే ఇక ఎందుకో ఉన్నట్టుండే ఒక్కసారిగా మైకంలా అనిపించింది పెద్దమ్మాయి మైథులికి అనిపించేసరికి నువ్వు కూర్చో అక్క అని అశ్విని అంటే ఏంటే మహారాణుల కూర్చున్నారు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు అక్కకి బాగాలేదు నాకు నడు నొప్పిగా ఉంది అందుకే ఒక అరగంట అలా కూర్చుందామని మీ అమ్మ మొగుళ్ళు చేస్తారు ఇంట్లో పనులను కూర్చున్నారా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అస్సలు పద్ధతిగా ఉండదు అవును పని వాళ్ళని పెట్టారంటే ఎవరిని అడిగి పెట్టారు పని వాళ్ళని ఎవరిని అడగాలి ఇంట్లో చాకరీ చేయలేక పెట్టుకున్నాం మా ఇంట్లో మేము పని వాళ్ళని ఎవరిని అడిగి పెట్టుకోవాలి పెట్టుకోకూడదుగా మీరే చెయ్యాలిగా అంటూ ఉండగా అనిరుద్ధు జగదీషు వచ్చారు బయట నుంచి ఏంటన్నయ్య పని వాళ్ళని పెట్టారు అంటే చేయలేకపోతున్నామని పెట్టుకున్నారు ఏముంది దాంట్లో అన్నారు పొద్దుగా వీళ్ళే చెయ్యాలిగా వీళ్ళు చేస్తేనే కదా అన్నయ్య రేపొద్దున వీళ్ళు ఇంటి కోడళ్ళుగా ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నారనుకుంటుంది ప్రపంచం అయినా మేము ఉన్నాగా పనివాళ్ళు పనులు చేస్తే మనవాళ్ళు అయిపోతారా మనవాళ్ళలా చేస్తారా అన్నయ్య అవన్నీ ఆడోళ్ళ విషయాలు ఎందుకమ్మా మాకు చెప్తారనే రాజశేఖర్ అను జగదీష్ కలిసి సినిమా ఏదో వచ్చింది వెళుతున్నామని చెప్పి అలా వెళ్ళిపోయారు మగాళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా కనపడుతున్నామే మేము మా అమ్మ ఎటు పోయేలా ఉంది కదా మంచం మీద పడింది ఆడిందాట పాడింది పాట అని డబ్బులు తీసుకొని పెత్తనాలు చేద్దాం అనుకుంటున్నారా పని మనుషుల్ని పెట్టుకొని సుఖపడదాం అనుకుంటున్నారా అచ్చా 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 చచ్చా అచ్చా మేము తెలుసా విశాల కూతుళ్ళం భార్గవి ఇక్కడ వర్ధనే ఇక్కడ ఏ పని వాళ్ళే మీరు పెట్టేదే మీ నరాలతో రొగ్గల్లుతా నేను మీ నరాలతో దుప్పట్లు కుడతా నేను మా ఇద్దరి గురించి మీకు బాగా తెలియదే మీకు ఒక విషయం తెలుసా ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది నిత్యామే నందే నాయక్లో నాయక్ వెళ్ళాం సబల్ సగం కాదు నాయక్కి డబల్ అని చెప్పే కానీ మా అమ్మకి మేమేంటో తెలుసా మా అమ్మ ఏక్ నెంబర్ అయితే మేము దశ నెంబర్ అనుకుంటున్నారేమో సౌ నెంబర్ మేము చీల్ చేస్తాం మీ ఇద్దరిని జాగ్రత్త మేమేమైనా పని మనుషులు అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు అంటే పట్టానికే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవటానికే మీ ఇష్టం వచ్చినట్టు పెత్తనాలు చేస్తే ఇది అవటానికి అసలు మీరెవరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటానికని అని మేము అడిగితే అందే అశ్విని ఎవరమో చూపించి చెప్పమా మీకు అని పడేసి మైదలిని అశ్వినిని బాగా కొట్టారు ఆడపడుచులు కనపడని దెబ్బలు వాళ్ళమ్మ దగ్గర బాగా నేర్చుకుని ఉన్నారు కాబట్టి మీకు విషయం తెలుసా థర్డ్ డిగ్రీ కొట్టుల్లో కూడా దెబ్బలు కనపడతాయి మేము కొడితే మీరు అయ్యే ప్రూవ్ చేయలేరు మీ మొగుళ్ళ దగ్గరే కాదు సమాజం దగ్గర కూడా అనేసి మూసుకొని వెళ్ళి మేము చెప్పిన మెను ప్రిపేర్ చేయండి అన్న తర్వాత మొగుళ్ళు వచ్చారు మామగారు వచ్చాడు భోజనాలు పెట్టారు మాట లేదు పలుకు లేదు ఆలోచిస్తున్నారు 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 ఆలోచిస్తూ కూర్చున్నారు ఏంటక్కా ఆలోచిస్తున్నావు అందశ్విని నాతో పాటు పైకి రా నువ్వు అంద మైదలే అన్నాక టెర్రస్ మీదకి వెళ్ళారు ఇంకా నా ఊరుకు సహనాలు చచ్చిపోయినాయే ఇంకా ఈ రోజు తెల్లాడిపోయిందనుకో బీరువాలో ఉన్న డాక్యుమెంట్లు డబ్బులు మొత్తం తరలిపోతాయి బంగారం అంతా తరలిపోతే ఇహాది మళ్ళీ చచ్చిన జీవితంలో వెనక్కి రాదు నీకు ఇచ్చిన కట్నం రాదు నీది నాది బంగారం రాదు ఇప్పటివరకు తిన్న డబ్బులు రావు పెట్టిన ఆస్తి రాదు అయ్యటూ పోయినాయి ఈ కూడా పోగొట్టుకుంటే రేపొద్దున మన పిల్లలతో సహా మనం అడుక్కు తినాలే ఇలాగే వచ్చి మన ఇంటి మీద పడి తింటా ఉంటే కనుక ఇహా తాసంగా తర్వాత ఆలోచించుకుందాం మన మొగుళ్ళు ఇలాగే ఇస్తూ పోతే కనుక రేపొద్దున మన పిల్లలకి ఏమీ మిగులుతాయనే అనే ఆశన కానీ ఏ మూలన కూడా కనిపించట్లేదు ఆ బీరువాలో ఉన్న నాలుగు రూపాయలు మన పిల్లల కోసం మనమే దాటిచ్చేసుకుంటే ఎలాగక్క దొంగలు పడితే ఇంట్లో ఎవరా దొంగలు మనిద్దరమా చించేస్తారోయి మనిద్దరనే మనిద్దరమే ఎందుకు అనుకోవాలి నీకు తమ్ముడు ఉన్నాడు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళని రమ్మందామా దొంగల్లాగా మన ఇంటి దగ్గర కానీ మన వీధిలో కానీ సీసీ కెమెరాలు లేవే మా వాళ్ళాలు బయటపడతాయేమో మన మొగుళ్ళే బయటపడతాయేమోనని అలాంటి వీలు కాని చోట తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం మన వాళ్ళని మనాలి కానీ వీళ్ళు లేస్తుంటే మన వాళ్ళు ఎలా దొంగతనం చేస్తారో ఇవేంటో తెలుసా మన అత్తకి డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రలో ఇవి మొన్న వెళ్ళినప్పుడు అత్తకి సరిగ్గా నిద్రపోవట్లేదని చెప్పి ఒక ఐదు షీట్లు ఎక్కువే కొనుక్కొచ్చా కిందకెళ్ళి అందరూ భోజనాలు చేసి కూర్చున్నారు వీళ్ళందరికీ డెజర్ట్లు అంటే చాలా ఇష్టం ఇష్టం కదా ఆల్రెడీ ఇందా గులాబ్ జామున్ చేసి ఉంచా ఇప్పుడు దాంట్లోకి రెబడీ చేస్తున్నాను ఆ రెబడీ స్వీట్ ఎక్కువ ఉంటుంది ఈ నిద్ర మాత్రలు చేదులేనే ఇవి అందులో కలిపేశామనుకో ఇంటిళ్ళ పాది నిద్రపోతారు మన ముగుళ్ళు కూడా మన మొగుళ్ళు ఒకసారి అవ్వకుండా స్వీట్ కూడా తినరగా అయ్యాక తింటారు కదే మనమే పెడదాం ప్రేమగా ఒళ్ళు పెట్టుకొని అయిన తర్వాత తమ్ముళ్ళకు ఫోన్ చేసి ఉంచుదాం వీధి చివరే ఉండమందాం అయ్యే పది ట్రాలీలు తీసుకొచ్చినాయి అందులోకి అన్నీ సత్తి పంపించేద్దాం ఆ తర్వాత అత్త ఒంటి మీద వీటి ఒంటి మీద కూడా ఒలిసి పంపిద్దాం దొంగలు పడితే ఎలా ఉంటుంది మన మొగుళ్ళు ఒంటి మీద కూడా ఏమీ ఉండవు కదా కానీ రాత్రి మన మొగుళ్ళు బట్టలేసుకోరు కదక్క దుప్పట్లో అలాగే పర్లేదులే మన తమ్ముళ్ళేగా చూస్తే ఏం పోయింది మగాళ్ళు మగాళ్ళేగా అనేసింది మైదలే సరేనక్క అని ముందు పుట్టింటి వాళ్ళకి ఫోన్లు చేసి ఇలా తమ్ముళ్ళకి చెప్తే మీ ఇంట్లోనే మీరు దొంగతనాలు చేసుకోవాల్సిన కర్మ పట్టించిందమ్మా దాని తినం జయ్య అది మంచంలో పడింది దాని కూతుళ్ళు ఎనడిపోతారో అది ఎనడిపోద్దా ఊడ్చుకొని దాని కూతుళ్ళ తాళ్ళు దెగ ఎనడ ముండ ఆ ముండలో అనకూడదులే కానీ ఎనడో మీ ఉసురు కొట్టిపోతారో ప్రతి కొం పంపలోనూ ఇలాగే తయారైపోయినాయి నూటికి తొంభై మంది ఈ నాశనాలు అయిపోను అని వాళ్ళు పుట్టినరోళ్ళు తిట్లు తిట్టి పంపిస్తాంలే మా తమ్ముళ్ళనన్నాక ముగ్గురు అబ్బాయిలు వచ్చి సందు చివర వెయిట్ చేస్తున్నారు ఈలోపు ఇంట్లో వాళ్ళందరికీ నిద్రమాత్రలు కలిపిన గులాబ్ జాములు ఇచ్చేస్తే రాజశేఖర్ నాలుగు బౌల్స్ తినేసి ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు విశాల మంచంలో ఉండి కూడా పందికొక్కులాగా నోరు పని చేస్తుంది కాబట్టి తిని నిద్రపోయిందే కూతుళ్ళు తినేసారు ఇక అనిరుద్ధ్కి జగదీష్కి పెట్టబోతుంది ఓసారి అయ్యాకే అప్పుడైతే అలిసిపోతాంగా ఆకలేస్తుందని సరే పదండి మరి అని పెళ్ళాలే ముద్దులు పెట్టుకొని దగ్గరికి తీసుకుంటే రెచ్చిపోతాం చూడండి ఈ రోజనే తొందరగానే కంప్లీట్ చేయించుకొచ్చారు మొగుళ్ళతో ఒకసారి అయిపోయాక గబగబా రెండు బౌల్స్ తినిపించేశారు ముద్దు ముచ్చట్లలో పెట్టి తిన్న తర్వాత పడుకుంటే అలాగే వాళ్ళ మీద దుప్పట్లు కప్పేశారు ఈలోపు తమ్ముళ్ళకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పారు వంటగది వైపు ఒక డోర్ ఉంటే లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత అత్త తల కింద ఉన్న తాళాలు గుత్తిని ఒక గుంజు గుంజింది అశ్వినే ఆ తర్వాత గ్లౌజులు వేసుకోవే ఎందుకైనా మంచిది అంది అన్నాక అలాగే అలాగేనక్క అని తీసుకెళ్లి తాళాలు ఓపెన్ చేస్తే వచ్చిన ముగ్గురు మగపిల్లలు ఇటు మైథిలి తమ్ముళ్ళు రాము రవి అటు అశ్విని తమ్ముడు విజయ్ కళ్ళు తిరిగి అంతా డబ్బు మయం జగమంతా నగలమయం అన్నట్టు కళ్ళు తిరిగి కూర్చుండిపోయారు గదిలో ఏంట్రా కూర్చుంటారో ఏమీ లేదక్క చెప్తే వినటమే తప్ప ఎప్పుడూ ఇలా చూసింది లేదు బండిల్స్ బండిల్స్ డబ్బులు అలాగే నగలు వెండి సామాను బంగారం డైమండ్స్ వామ్మో 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 ఒక్క అవినీతి నిరోధక శాఖ చట్టమూడి వచ్చాడంటే మాత్రం ఇంకేమైనా ఉందా అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా ఆలోచించుకోవటం అన్న తర్వాత పది ట్రాలీల్లో జస్ట్ రెండు బీరువాళ్ళలో సరిపోయినాయి మరి మిగతా ఏం చేయమే అన్నారు మిగతా ఏం చేయమే అంటే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అక్కో అని అశ్విని అంటే వాళ్ళు లేవర్ లేవే నువ్వు కంగారు పడకో అని మైథిలి ఒక పని చేయండి అని చీరలు తీసుకొచ్చి పరిచేసింది పరిచేసిన చీరల్లో పెద్ద పెద్ద కూతుళ్ళకి ఇద్దామని చేయించిన వెండి విగ్రహాలు వెండి సామాను దాంతోపాటు బంగారం ఆడపడుచులకు ఎంత పెట్టిందో అంత సెట్టు అత్త చేయించుకుంటే చూసావక్క అన్న తర్వాత అన్నీ కలిపి వాటిల్లో సర్దితే జస్ట్ యాభై మూట్లకి అవి పది ట్రాలీలకి మిగతా అవి సరిపోయినాయి డాక్యుమెంట్లన్నీ అవి కాక ఎక్స్ట్రా రెండు మూట్లకి తేలినాయి తేలిన తర్వాత ఈ డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయక్క ఎవరి పేరు మీద ఉంటాయి మామయ్య పేరు మీద ఉంటాయి మరి మామయ్య పేరు మీద ఉన్నాయి మన మొళ్ళకే వస్తాయిలే ఆహా సరే సరే అయితే అన్న తర్వాత అన్నీ సర్దిచ్చేసి ఇహ మీరు పదండ్రా అన్న తర్వాత సందు చివర ఆపు ఉంచినటువంటి పాపం వాళ్ళెవరో తెలిసిన వాళ్ళది ఆల్రెడీ ఒకటి అప్పి ఆటో లాంటిది తీసుకొస్తే వాటి నిండా వేసుకొని ఆ పిల్లలు అలా ఆ తెల్లవారుజాము చీకట్లో కలిసిపోయారు అత్త ఒంటి మీద అన్నీ తీసి దొంగతనం జరిగినట్టుగా ఇల్లంతా క్రియేట్ చేసి మరీ పడుకోవాల్సి వచ్చింది ఏం ఎరగనట్టు వెళ్ళి మొగుళ్ళ దగ్గర పడుకున్నారో పడుకుని అలా తెల్లారి లేసేపాటికి వామో వాయో దొంగలబడ్డారు దేవుడో అనే భార్గవి వర్తని లేచి వామ్మో మా ఒంటి మీద నగలన్నీ మంగళసూత్రాలతో సహా ఒలిసిపోయారు రో దేవుడో మా వమ్మ ఒంటి మీద కాజేశారు ఆ నాయను రాజశేఖర్ పదొంగరాలు మెళ్ళో ఉన్న రెండు గొలుసులు హ్యాండ్ చేయను కడియం తీశారు దేవుడోయ్ కొడుకులు ఎత్తుకుపోతే రాత్రి మమ్మల్ని వాళ్ళు న్యూడ్గా చూసుంటారంటావా మగాళ్ళేగా చూసినా ఏం చేసుకుంటారులే అంటే ఆడోళ్ళు రాలేదంటారా మీరు అంటే దొంగతనానికి ఆడోళ్లు కూడా వచ్చి మిమ్మల్ని ఇలా చూడాలని చేస్తున్నారా మీరు అన్న తర్వాత కేసు పెట్టండి రా అన్నయ్య చూస్తూ ఉంటారు ఏంటి అంటే పెట్టండి పెట్టండి కేసు వచ్చి అంత డబ్బులు నగలు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు మావయ్య జీతం ఎంత మీ అన్నయ్య జీతం ఎంత ఎక్కడి నుంచి ఎంత సంపాదించారని అడుగుతారు మావయ్య సాయంత్రానికి మీడియాలో ఫ్లాష్ న్యూస్లు రావద్దు మన ఫ్యామిలీ మొత్తాన్నే నెక్స్ట్ అలా ఐటీ వాళ్ళు నెక్స్ట్ దాని తర్వాత మిగతా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి పేకొద్దు అన్నారు కోడళ్ళు అనేసరికి రై నోరు ముయ్యండి మీరు మూసుకోండి మాకు తెలుసులే కానీ ఏం చేయాలో పోయిందేదో పోయిందే పోతే వదిలేసి ఊరుకుంటామా మనం వచ్చి ఇక్కడే ఉందామనుకుంటుంటే అమ్మ అనేది గుర్తుందా ఈ అంతే ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో మనం లాగలిగింది అంత అక్క మనమ్మ మనకప్పు చెప్పిన వంద కోట్లు టార్గెట్ లాగలేమా మన అన్నల్ని మన నాన్న గ్రిప్లో పెట్టుకుంటే అదేమైనా పెద్ద కష్టమైన పని అంటావా ఏంటే అనుకున్న తర్వాత ఆ రోజంతా ఇక నాన్న గొడవ నాన్నగోళ చేస్తే అసలు దరిద్రపు మొహాల వల్లే వచ్చిందే తలుపులు సరిగ్గా వేసుండవి ముద్రష్టపు మొహాలు అంటే పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి మీ వదనలు కూడా చాకిరీ చేసి చేసి అలిసిపోయి పడుకున్నారు అలా అనుకుంటే వాళ్ళేమీ పడిపోలేదా ఏంటి మొత్తులో ఏ మీరు మాత్రమే మరి తాళాలు గులుసులు అన్నీ వేసుకోపోయారా మీరెందుకు వేసుకోకుండా పడుకున్నారో అన్నాక ఈ ఎదవలు ఒకటి రాత్రి ఇచ్చేదానికోసమని పగలు కూడా వాటిని వెనకేసి రావటం మొదలు పెట్టారు అమ్మ మూలన పడ్డాక అనుకొని సర్లే వెళ్తున్నాం మరి మాకు డబ్బులు ఇస్తామన్నారు డ్రా చేసుకొచ్చి ఇంట్లోనే పెట్టాం అవి కూడా పోయినా సరిపోయింది పో దరిద్రం వదిలి అనుకున్నాక సరే మేము రేపు ఎప్పుడు వచ్చినట్టే ఫ్యామిలీస్తో వచ్చేస్తాం మరే అని చెప్పి వెళ్ళి తెల్లాడేపాటికి ఫ్యామిలీస్తో దిగారు ఇద్దరు వస్తే వచ్చారు వచ్చి రాగానే పనివాళ్ళని తీసేశారు వేరే పనివాళ్ళని అపాయింట్ చేస్తున్న వాళ్ళని కొట్టి తిట్టి వెళ్ళగొట్టేస్తుంటే అమ్మ మీ అత్త పోయిన రోజు మీ ఆడబిడ్డలు మీ ఇంటికి రారన్న రోజు లేదా మీ ఆడబిడ్డలు సచ్చారన్న రోజు మా కబురు పెట్టండమ్మా అప్పుడు దాకా మాత్రం మేము రాలేము తల్లు అసలు ఆడగేనమ్మా అవే వాటి కింద మీరెలా ఉండగలుగుతున్నారమ్మా అని పెట్టిన పనివాళ్ళు పెట్టినట్టే వెళ్ళిపోయారు చాకిరంతా మైదుల మీద అశ్విని మీదే పడిపోయిందే దానికి తోడు అమ్మ అలా మంచానుంది కదా అని అమ్మస్థానాన్ని వీళ్ళు భర్తీ చేసి రాజశేఖర్ దగ్గర అన్నల దగ్గర పై డబ్బులు తీసేసుకోవటం బ్యాగుల్లో కుక్కేసుకోవటం షాపింగ్లు చేసుకొచ్చేయటం వదనల్ని పట్టుకొని కొట్టడం వాళ్ళని కాళ్ళతో తంతం వాళ్ళ చేత స్నానాలు చేతులుగా రండి అంటాం చేయకూడని పనులు కూడా వాళ్ళతో చేయించుకోవటం వాళ్ళని హీనంగా మాట్లాడటం వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టడం ఇలా ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలు పెట్టారు ఒక రోజున మైదిలే పైన నుంచే బిర్యానీ వండమన్నా రాడపొడుచులని పెద్ద బరువు డేక్షాలు ఒక దాంట్లో ఒకటేసి ఉంది దింపేపాటికి ఏమైందో ఏంటో కానీ కిందకు దిగగానే కూలపడిపోయింది మనిషి అశ్వినికి భయం పుట్టి వెళ్ళేసరికి కిందంతా బ్లడ్ అక్క అనేసరికి బ్లీడింగ్ అయిపోతుంది వాళ్ళకి రెండో రోజు ఆగట్లేదు బ్లీడింగు అంది మైథిలే హాస్పిటల్కి వెళ్దాం పదక్క పోనీ అంది అశ్విని అన్న తర్వాత పడిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తే అక్కడికి అనిరుద్ధు జగదీష్ కూడా వచ్చారు వచ్చేసరికి ఏమైందంటే డాక్టర్కి సిచ్యువేషన్ మొత్తం చెప్పారు తోడుకోవాలిద్దరు ఆవిడ మీరు పనివాళ్లను పెట్టకపోవటం ఏంటండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి పనివాళ్ళు లేకపోవటం ఏంటి అంతంత వెయిట్లు అంతంత హైట్ నుంచి ఆ అమ్మాయి దించితే యూట్రస్కి ప్రాబ్లం అయ్యే ఆ అమ్మాయి ఇక మీదట దేనికి పనికి రాకుండా అయిపోద్ది తెలుస్తుందా మీకు ఫిఫ్టీన్ డేస్కి మెడిసిన్స్ రాస్తున్నాను యూజ్ చేయండి మూరాన్స్లో బిహేవ్ చేయొద్దు ఈ ఫిఫ్టీన్ డేస్ మీ వైఫ్ని మీరు టచ్ కూడా చేయొద్దు తను అసలు స్ట్రైన్ చేయొద్దు చాలా సెన్సిటివ్గా చూసుకోవాలి ఎహ మీదట మీరు ఇలాగే చేసి తీసుకొస్తే మాత్రం పర్మనెంట్గా యూట్రస్ తీసేయాల్సి వస్తుంది తర్వాత పిల్లల సంగతి అటుంచి సంసారానికి కూడా పనికిరాదమ్మే అలా అయిపోతుంది అర్థం చేసుకుంటున్నారా అనేపాటికి అసలు అంత బరువు నువ్వెందుకు దించావే మరెవరు దించుతారు మీ చెల్లెళ్ళు ఫ్రెండ్స్ని పిలుస్తున్నావు బిర్యానీలు చేయమనమన్నారు అయితే నన్ను పిలిచి చావచ్చుగా ఎక్కడ మరి నువ్వు పొద్దుస్తమానం ఇంట్లో ఉంటున్నావనే నువ్వు నన్నే మొయలేవు నైటు ఇక బాబు పుట్టిన తర్వాత మరీ సెన్సిటివ్ అయిపోయావు అలాంటిది నువ్వెక్కడ కందిపోతావో నీకెక్కడ దూరంగా ఉండాల్సి నేను ఒకడిని కంటే నువ్వు అంతంత బరువులు దించడం ఏంటే అన్నయ్య అనిరుద్ధు ఇంటికి తీసుకొచ్చి ఈ ట్యాబ్లెట్లు వేసుకొని కోసమని అవి ఇవి రెండు బ్యాగుల నిండా కొనుక్కొచ్చి బెడ్రూమ్లో ఒక ఫ్రిడ్జ్ కూడా కొనుక్కొచ్చి దాని నిండా సర్దుకున్నాడు పెళ్ళానికి నేను నీ దగ్గరే ఉంటాలి అంటే వదిన అవి కావాలి ఈ కావాలి అంటుంటే పెద్ద అసలు డిస్టర్బ్ చేయొద్దు తనకి హెల్త్ బాగాలేదు ఏ ఏమాత్రం స్ట్రెయిన్ చేసినా కూడా దవడ పగల కొడతాను అని చెప్పాడు చెల్లెళ్ళకి ఇది ఇంకా బాగుందే ఇక చిన్నదేవైందే అని చెప్పి ఇద్దరు నూనె పెట్టుకుంటూ మెట్ల మీద కూర్చొని తలకింత నూనె పెట్టేసుకుంటూ కూర్చున్నారు మైథిలి అశ్వినిని దగ్గరికి పిలిచింది ఏంటక్క అని అడిగితే ఏమీ లేదే ఇందాక నేను చేసింది నిజం కాదు నాటకమే అంటే ఏంటక్క అవునే ఎంతకాలం పడతాం ఎన్నాళ్ళు పడతాం వీళ్ళందరికీ అసలు ఎందుకు చేయాలి అందుకే నేనే కింద కలర్ పోసేసాను పోసేసి బ్లీడ్ అవుతుందని చెప్పి కావాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేనే మీ బాబుని పిలిపించి డాక్టర్ గారిని అలా చెప్పమని ఆవిడ కాళ్ళు పట్టుకున్నాను మరి నాకు కూడా చెప్పలేదే నీకు చెప్తే నువ్వు రియల్గా యాక్ట్ చేయవు కదే చాలా కూల్గా ఉండి నీ మొహం చూస్తేనే అర్థమవుద్ది మీ బావకి మీ ఆయనకే అందుకే చెప్పలేదు కానీ ఇంటి చాకిరంతా ఇప్పుడు నన్ను చేయమంటున్నాయి అక్క అవే అవి చేయమంటే నువ్వు చేస్తావా నేను చెప్పినట్టు చేయి నువ్వు ఏహనైనా బ్రతక నేర్చిన కోడళ్లుగా ఉండకపోతే కనుక మన బతుకులు ఎందుకు పనికిరాకుండా అడుక్కు తిని పోవాల్సి వస్తుంది అన్న తర్వాత ఏం చేయనక్క పెద్దది రెండోది మెట్ల మీద కూర్చొని ఆయిల్ రాసుకుంటున్నాయి నువ్వు మెట్లు ఊడ్చుకొస్తున్నట్టుగా పైన నుంచి దిగుతున్నట్టుగా దిగుతూ కావాలని జారిపడినట్టుగా కిందకొచ్చిపడి రంకెలు వేయి రంకెలు వేసిన తర్వాత మీ ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమను డాక్టర్ గారికి ఆల్రెడీ నేను చెప్పే ఉంచాను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దెబ్బ తగిలిందని అదే యూట్రస్కి తగిలి ని కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు మెడిసిన్స్ రాసిచ్చానని నువ్వు ఇలాగే స్ట్రెయిన్ అయితే మీకు పిల్లలు కూడా పుట్టరని ఈ పదిహేను రోజులు నీ మొగుణ్ణి దూరంగా ఉండమని ఆవిడ చెప్పుద్దే మన పరిస్థితి చూసిన విషయం తెలుసా మొహం తెలియని డాక్టర్ కూడా జాలేస్తుంది వీళ్ళకి తప్ప ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జరిగే కథ ఏంటో చూసుకుందాం మనం నేనేం చేస్తానో నువ్వు చూస్తావు అంది మైదలే అలాగేనని అక్క చెప్పినట్టుగానే ఊడుస్తూ కిందకి పడినట్టు వామ్మో వాయో దేవుడో నాకాలి రిగిపోయింది తండ్రు నా కడుపులో పోట్లు వస్తున్నాయి నాయనో అని గిలగిలా కొట్టేసుకుంది అశ్వినే జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి అనిరుద్ధ్ కూడా వచ్చి ఏమైందిరా అనే పాటికే హాస్పిటల్లోకి తీసుకెళ్తే డాక్టర్ యూట్రస్కి దెబ్బ తగిలింది మెట్ల మేయించి పడిపోయింది ఇలాగే అయితే మీకు పిల్లలు కూడా పుట్టరండి ఫిఫ్టీన్ డేస్ మీ వైఫ్ని మీరు టచ్ చేయకూడదు మందులు రాసిస్తున్న ఇలాగే మీరు చాకరీలు చేయించేటట్టయితే అయితే వాళ్ళకు డివోర్స్ ఇచ్చేయండి ఇలా ఉమెన్స్ని నరకం పెట్టకూడదు అయినా హస్బెండ్స్గా అందరినీ వదిలేసుకొని వచ్చిన అమ్మాయిలని అన్నీ మీరు చూసుకోవాలి కానీ ఏంటండి ఇదే అని పంపిందే అసలు ఎలా పడ్డావే నువ్వు అన్నాక స్టెప్స్ ఊడుస్తుంటే కాళ్ళకి నూనెలా తగిలి జారిపోయిందే నూనె జారిందా అని వెళ్ళిద్దరు వచ్చేసరికి కూడా పెట్టుకుంటూనే కూర్చున్నారు హెయిర్కి మసాజ్ చేసుకుంటూ ఆయిల్ని జగదీషు అందరిది కలిపి చెరుకు చెల్లెల్ని దవడ ఫ్యాట్ ఫ్యాట్ను పగలగొట్టి మనుషుల పశువుల మీరు తలకబెట్టుకుంటున్నారా మెట్ల మీద పోస్తున్నారా అంతకుముందు ఐదారు సార్లు మేము పడబోయి ఎలాగో ఇంకా నయం మగవెదవలం కాబట్టి పక్కనున్న సైడ్ని ఎలాగోలా గోడ్ని పట్టుకొని ఆగాము వదిందేముంది అలా పడిపోయింది మీ మొహాలు మండ అన్న తర్వాత రేపొద్దున నుంచి ఇంకా నువ్వేమీ చెయ్యొద్దులే అని వెంటనే జగదీష్ ఫ్రిజ్ కొనుకొచ్చి పెళ్ళానికి నింపేశాడు కావలసినవి అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాములే ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి అమ్మ దగ్గర ఇద్దరు కేర్ టేకర్లు ఉన్నారుగా వాళ్ళని మీ దగ్గర కూడా ఉండమని చెప్తావులే కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది బాబును కూడా చూడాలి కదా అయ్యో 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 నా బంగారు తల్లుల్లారా పడిపోయారా అమ్మ నన్ను ఎవరు చూసుకుంటారమ్మా పెడతారు పెడతారా అన్నపూర్ణాదేవి పార్వతీదేవి ఇద్దరు పడిపోయారు అయ్యయ్యో అని వచ్చాడు రాజశేఖర వచ్చిన తర్వాత పదిహేను రోజులు మావయ్య మీకోసమైనా లేస్తాం మీరు మా తొలిబిడ్డ కదో మీ అబ్బాయిలకి ఇలా మేము దూరంగా ఉండాలని మాకుందా అనేసరికి ముగ్గుడికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి పెళ్లాల కాళ్ళ మీద చేతులు వేసి కూర్చుంటే రాజశేఖర్ తలవైపు కూర్చునే మా త ారే కానీ రేపటి నుంచి మమ్మల్ని ఏమి చేయొద్దంటే ఇంటి పని వంట పని మామయ్య గారిని ఎవరు చూసుకుంటారు ఉన్నాయిగా ఈ పనికి మమ్మల్ని రెండో చూసుకుంటాయిలే ఏముంది చేయటానికి పదిహేను రోజులు కూడా చేయలేరా సస్తారా ఏంటి అనేసారు ముగ్గురు కలిసి అన్న తర్వాత వదినీ బాగాలేదు ఈ పదిహేను రోజుల పాటు అన్నీ మీరే చూసుకోండి మేమా అన్న తర్వాత ఏమే ఆడజన్ మెత్తలేదా మాకు ఇలాంటి లేవమ్మా అయ్యో ఎక్కడమ్మా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి స్లీవ్స్గా బతికొచ్చారమ్మా మన ఇంటికి అన్న తర్వాత నానని వాగుడు చెప్పు తెగుద్ది అన్నారు అన్నలో అన్న తర్వాత మొగుళ్ళని మీరు వెళ్ళిపోండి అని చెప్పి అత్త మామల్ని మొగుళ్ళని మొత్తాన్ని ప్యాకప్ చేసి పంపించారు పంపించేసి పిల్లల్ని కూడా తీసుకోమని పంపిస్తే ఏ ఎందుకు మేము వెళ్ళటం అన్నారు వాళ్ళు వేళకే చేయలేక సావాలైతే మళ్ళీ మీకు కూడా ఎక్కడ చేస్తాం బాబు వెళ్ళండి అని చెప్పి పంపించారు పంపిన తర్వాత డబ్బులు ఉన్నాయి కదరా ముష్టి హోటల్ నుంచి తెప్పించుకొని తినండి అంతకైతే అని చెప్పారు మొగుళ్ళతో వీళ్ళ వల్ల నాలుగు రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది అనే దాంతో వీళ్ళు చీతు కుక్క నక్క అన్న పట్టం వాళ్ళకి అలవాటు అప్పుడప్పుడు బెల్ట్లు తీస్తారు తప్ప పెద్దగా వాడరు వాళ్ళు ఇక ఆ తర్వాత తెల్లారేసరికి రాజశేఖర్ కోసం ఫ్లేవర్ టీ చేసుకురావాల్సి వస్తే సెనమిన్ టీ కావాలని అడిగాడు ఆయన లవంగాలు వేసి కాసిచ్చింది భార్గవే మొహం మీద కొట్టాడు ఆ తర్వాత వరదని గుడ్లు ఉడకేస్తే లోపల గుడ్డు పచ్చసొన ఉడకలేదని వరదని మొహానికి వేసి రుద్దేశాడు టిఫిన్ చేస్తే ఇడ్లీ ఉడకల ఇడ్లీలో చట్నీలు అసలు చెండాలంగా ఉన్నాయి ఏంటి ఇదని అన్నలు చేయగడిగేశారు మాకు బాక్సులో దాఫీసులో తింటామంటే రాజశేఖరు మీరేంటి మీ పద్ధతులు అంటే పనికిమాల మొహాలారా అంటే నాన్న పంది తిన్నట్టు తింటున్నాం దున్న తిన్నట్టు తింటున్నాం ఎద్దు తిన్నట్టు తింటున్నాం ఆంబోతి తిన్నట్టు తింటున్నావు అసలు కోడిని మేపినట్టు నిన్నెందుకు మేపాలరా మేము ఎన్ని వండి పెట్టాలి నీ మొహం మండ అని ఎదురుగా అడిగేసేపాటికి విషయాలు కొట్టుకోవటం మొదలుపెట్టింది రాజశేఖర్కి అలా మాట్లాడకూడదు ఇన్ని సంవత్సరాలుగా తను నెట్టేసుకొచ్చిందే అదే అయితే కూతుళ్ళు అలా మాట్లాడుతున్నారని రాజశేఖర్ ఆ పక్కనే ఉన్న కంచం తీసుకొని కూతుళ్ళు మొహానికి వేసుకొట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వైదలి అశ్వినితో చెప్పానా నేను నీకు జరిగేది చూడాలి చెల్లి అని చూడవే నా తల్లి అందే అన్న తరువాత ఇలా కొన్ని రోజులు జరిగింది చేసి ప్రతిరోజు వాళ్ళ నాన్నని చెయ్యి అనటం తువ అంటాం అన్నల్ని ఎదిలిచ్చటం పిల్లాన్ని తిట్టడం ఒకవైపున ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర అమ్మని వేసి రావటం ఆ ఉన్న కేర్ టేకర్ల వచ్చి పనులు చేయమంటే మేము అమ్మగారికి మాత్రమే కేర్ టేకర్లు అమ్మ చెయ్యమని వాళ్ళు అంటాం దాంతో ఇలా నానా యాగి నానా గొడవ నానా గోళ జరుగుతున్న తరుణంలో అప్పటికే మామగారు కూతుళ్ళ విషయంలో వెక్స్ అయిపోయి పోయి ఉన్నాడు పనులు నేర్పించలేదని కూతుళ్ళకి మంచంలో ఉన్న విషయాలని వెళ్ళి కొడితే చచ్చిపోతావని తు అని బూతులు తిట్టి ఉబ్మూసి ఆయన ఏం పెంపకం పెంచావమ్మ తల్లి కూతుళ్ళని అని వచ్చారు కొడుకులు ఆ తర్వాత ఇక వన్ ఫైన్ డే మామగారు ఏటు ఇలా ఉన్నాడు కాబట్టి ఆడపడుచులు ప్రాపర్టీ మొత్తం మామయ్య పేరు మీద ఉన్న ఈ ఇల్లు పొలము చేసుకోవటానికి రెడీగా ఉన్నారనే విషయం మైదేలు నోటీస్కి వచ్చింది దాంతో వెంటనే తన పుట్టింటి వాళ్ళకి అలాగే తన తోడుకోడలు పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది మాకు మా పిల్లలకి ఏమీ మిగిలేలా లేదో వీళ్ళేమీ మిగలనిచ్చేలా లేరో మీరు మమ్మల్ని కన్నందుకు పెంచినందుకు మిమ్మల్ని ఏమీ అడగట్లేదో మేము మీ దగ్గరికి వస్తాం మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయని ముందు ఇద్దరు కలిసే ఇద్దరు పుట్టింటికి వెళ్ళారు వెళ్ళి అంతకుముందు పంపించిన డబ్బులు నగలు అన్నీ చెరుసగం పనిచేసుకున్నారు నగలు మొత్తం చెడగొట్టి కొత్త మోడల్స్ చేయమనమని ఆర్డర్ చెప్పేసి మైథిలి తన ఎంతకాలం పెంచి పెద్ద చేసినందుకు పిన్ని బాబాయిని ఇల్లు కొనుక్కోమని ఒక యాభై లక్షలు ఇచ్చింది తమ్ముళ్ళిద్దరినీ చెరోపాతిక లక్షలు ఉంచుకోండి దేనికో దానికి ఉంటాయి అని నగల సెట్టుల్లో మూడు సెట్లు తీసి ఒకటి పిన్నికే రెండు తమ్ముళ్ళ పెళ్ళాలకే పెట్టమని చేతిలో పెట్టింది మిగతావన్నీ బ్యాంకులో పడేసుకుందే అశ్విని అమ్మా నాన్న మేము జాగ్రత్త చేస్తాంలే పనికి మాలిందానా కొన్ని నేను తీసుకెళ్ళనా అంటే పడేసి తొక్కేశారు అశ్వినినే నోరు మూసుకొని వెళ్ళు అన్న తర్వాత ఎన్నాళ్ళమ్మ నువ్వు చెబితే ఏమో అనుకున్నాం కానీ అసలు ఇలాంటి ఏంటమ్మా ఇవే అమ్మ పడిపోయిందంటే కూతుళ్ళు ఎలా తయారయ్యారు వాళ్ళంతే పిన్ని వాళ్ళకి ఊళ్ళు ఊళ్ళే దోచుకు తిన్నా కూడా సరిపోదు అసలు మామూళ్ళ కష్టార్జితాలు వాళ్ళు తింటమేంటి ఆమె ఏం పెట్టలేదని ఆమె హద్దు మీరి ఏ రోజో హద్దుకు మించి పెట్టింది వాళ్ళకి ఇంకా చాలు దానికి ఎంత తింటారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే పుట్టింటి వాళ్ళగా మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు ఇక మీదట అడిగేది కూడా లేదో నాకు పిల్లాడున్నాడు రేపొద్దున చెల్లికి పెళ్ళో పిల్లాడో పుట్టకపోరో మా బతుకులు ఎటు పోయినాయి అనుకోవాలి వాళ్ళ కింద తన్నులే తిన్నాం తిట్లే తిన్నాం వాళ్ళ చేత బూతులే తిట్టించుకున్నాం అవమానాలే పడ్డాం వాళ్ళు పెట్టిన ఏ ఏ కోటి గృహింసలకి ఏ డొమెస్టిక్ వైలెన్సులకి ఏ నరకాలకి తక్కువ కాదో ఏ వరకట్నాలకి తక్కువ కాదో ఎన్ని పడ్డాం ఇక మిమ్మల్ని అడిగి అడిగేదైతే ఒకటే ఎలాగైనా ఆ ఇల్లు కాస్త మంచి రేటు ఉందే ఐదు కోట్ల రూపాయల దాకా చేస్తుంట మా ఇద్దరికి ఆ పొలం కాస్త మా ఇద్దరికి అలాగే రెండు ల్యాండ్లు రెండు ఫ్లాట్లు ఉన్నాయి మా మామయ్య పేరు మీద బ్యాంకులో క్యాష్ ఉంది అది కాస్త మా పిల్లలకి దక్కేలాగా రాయించి మీ తెలివితేటలు వాడి పెద్దవాళ్ళుగా మిమ్మల్ని అడిగేదేమీ లేదని మైదీలి దన్నం పెడితే అంతే అంతే ఏమంటావు మమ్మీ అంటే అశ్విని చంప మీద లాగి తీసి వాళ్ళమ్మ నీ మొహమ్మడ్ వాడు అందగాడో వాడందగాడో వాడందగాడో అని తెచ్చావే మాకు తిప్పలు పనికి మాలిందానా నా ముగ్గుడు అందగాడేగా అమ్మ మరి ఇంకే అడుక్కు తినమ్మా నీ మొగుడు అందాన్ని పెట్టుకొని పనికి మాలిందానా అన్న తర్వాత వస్తావులేమ్మా మంచి పవర్ఫుల్ లేడీస్ ఒక నలుగురు ఉన్నారు మన తరఫున తీసుకొచ్చి నాటకం నేను రక్తి కట్టిస్తాగా అంది సరస్వతే నా ఆడబిడ్డ నా చెల్లెలు నా పిన్ని ఉన్నారమ్మా నేను వీళ్ళని తీసుకొస్తాను మొత్తానికి బతక నేర్చిన కోడళ్ళు అయ్యారు కాబట్టి సరిపోయిందే ఇదిగో లేదంటే కనుక పట్టుకొని అడుక్కు తినాలి రోడ్డు మీద మీరు మీ పిల్లలు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలైనా ఏ ఉందమ్మా ఇవాళ రోజున బతకాలంటే నాలుగు రాళ్ళు లేకపోతే ఏ అమ్మ పెట్టుద్ది ప్రతి అమ్మ అంబానీ పెళ్ళాం గోల్డ్ బాటిల్లో వాటర్ తాగుద్దని ఏడిసేదే కానీ వాటికి అవకాశం వస్తే అది తాగవా సత్తుబుచ్చులో తింటాయా వీటికి లేదనే ఏడుపు పక్కన వాళ్ళకి ఉందనే ఏడుపు ప్రతి ఒక్కళ్ళకి అంత డబ్బు ఉంటుందా ఇంత డబ్బు ఉంటుందా అంటాయి ఏ వీటి దగ్గర ఎంత డబ్బు ఉందో ఓసారి ఈ లెక్కలు చెప్పవే బయటకు వచ్చి పనికి మాలమంతా అని మీరు పదండమ్మ మేము వస్తాము మా మామయ్యకి మాకు తెలుసు కదే నేను ఇరవై రకాలు ప్లాన్ చేసుకున్నా నేను యాభై రకాలు బయట నుంచి కూడా తెప్పించి తెస్తా పదండి మీరు వస్తున్నాక మేము చుట్టాల కబురు పెట్టి నెక్స్ట్ ఆదివారం రోజున విత్ నాన్ వెజ్లతో సహా వస్తాం పదండు మీరు అని చెప్పారు వాళ్ళు సరేనని సంతోషంగా ఇంటికి వచ్చారు వీళ్ళు ఒక ఆదివారం రోజున చాలా రకాల వెరైటీలు వండుకొని అటు సరస్వతి ఇటు జయంతి ఆడవాళ్ళని కూడా వెంట పెట్టుకొని మొగుళ్ళని కొడుకుల్ని వెంటేసుకుని ఇక్కడికి వచ్చారు వచ్చి రాగానే అలా జస్ట్ ఒక బాహుబలి తాళి లాంటిది పెట్టి రాజశేఖర్ ముందు కొసరి కొసరి వడ్డిస్తూ కూర్చుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ సంతోషంగా ఆ బాబుగా ఆ బాబుగా ఆ శాషిగా తింటున్నాడు రాజశేఖర్ అయితే ఆడవాళ్ళందరూ అక్కడే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు అవును అన్నట్టు వదినా మర్చిపోయాను మొన్న అన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తి అంతా పంపకాలైపోయిందంటగా రాజశేఖర్ ఒక చెవాసి ఆడోళ్ళ ముచ్చట్లంటే చిన్నప్పటి నుంచి భలే ఇష్టం రాజశేఖర్కి వెంట కూర్చున్నాడు ఆ కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నేను అందు అవతల ఆవిడ ఏమైంది వదిన అంటే ఏమీ లేదమ్మా నా మొగుడు నా కొడుక్కి ఎంతైతే పెడతాడో నా కూతురు కూడా అంతే పెట్టాలి అని అనుకుంటే నేనే కొడుకు పేరు మీద ఎందుకులే ఎంతైనా రేపు రేపొద్దున మగపిల్లలకి వేరే ఆడగాలు సోకుతాయి మగపిల్లలు ఎప్పుడూ కుక్కతోక లాంటి బుద్ధి వాళ్ళది కోతిలాగా ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద గెంతుతారు ఎదవలు రేపేదన్నా జరిగితే మనవాళ్ళు మనవరాళ్ళు అన్యాయం అయిపోతారని కోడల పేరు మీద కొడుకు బాట పెట్టించాను కూతురు కూడా సమానంగా గెంతుకుంటా వెళ్ళి కూతురికి పెట్టాడమ్మా పెడితే నా మాట కామాట బంగారు తల్లి వరాల మూట మా ఆయన్ని కాలు కింద పెట్టనివ్వకుండా మావయ్య ఈ తిను మావయ్య అయి తిను అని తెగొండి పెట్టి రాత్రికి కూడా మా గదిలో ఫ్రిడ్జ్ పెట్టి ఆయనకి రాత్రులు తినే అలవాటు ఉందని అన్నీ పెట్టేదనే సరికి రాజశేఖర్ అమాయకంగా అంజలి 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 వీరిసే నవ్వుల పువ్వుల జాబిలి అన్నట్టు తిండి అనే ఎమోషన్కి అలా అట్రాక్ట్ అయిపోయి వెంట పెట్టాడు ఆ మాటలో ఆ తర్వాత ఏమైంది ఆ ఒకసారి వెళ్ళి పిల్ల దగ్గర ఉండొద్దాములే ఒక నెల రోజుల పాటు ఆస్తి కూడా పెట్టామనే ఆశతో ముసలాయన వద్దన్న తీసుకుపోయాడమ్మ ఆయనకు పొద్దున్నే బలం దగ్గుద్దు ఐరన్ ఉండాలని మాకు వాళ్ళు బెల్లం వేసి ఆలుకాయ మిరియాలు వేసి కప్పం పట్టకూడదు పెద్దముడాకూడదు కాయాసం రాకూడదని బంగారు తల్లి పాలు కల్పించుద్ది నా కూతురు మసలే మసలే పాలు తెచ్చిచ్చింది వాళ్ళ నాన్నకే వెళ్ళానికి బదులు దాని ఇష్టం వచ్చినట్టు ఇంత పంచదార పోసింది యాలక్కాయ లేదు మిరియాలు లేవు తొక్క లేదు తోటకూర లేదు పాలల్లో నీళ్లు గలిపింది ఏం పనులు అన్నాడని కాలే కాలే పాలు ఆయన కాళ్ళ మీద పోసిపోయింది అనేసరికి రాజశేఖర్ కళ్ళు ఎర్రగా అయిపోవటం మొదలైన ఆ తర్వాత ఎందుకులే చెప్పుకుంటే బాగోదు నెల రోజుల్లో నాతో అంట్లే తోమిచ్చిందా చాకిరే చేయించిందా ఆయనతో ట్యాంకీలే కడిగిచ్చిందా ఆయనతో డాబాలే కడిగిచ్చిందా పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకురా కూరగాయలు ఎత్తురా పిల్లలకి స్నానాలు చేయించు పిల్లల్ని తీసుకెళ్ళి నువ్వు టెన్నిస్ ఆడుతారు తీసుకెళ్ళు స్విమ్మింగ్కి తీసుకెళ్ళు గేటు వాచుకొని వాళ్ళు రాలా వెళ్ళి గేటు దగ్గర కూర్చో అని అవమానిచ్చి నా మొగుడికి అన్నం పెట్టకుండా చివరికి పంచపక్ష పరమాణాలతో తినే ఆయన్ని గంజినీళ్ళ స్టేజ్కి తీసుకొచ్చిన తనంగానే రాజశేఖరు ఒక్కసారిగా పక్కా తిరిగిపోయాడు ఇహ ఆ నరకం పళ్ళేమనిపించిందమ్మా దాంతో మా ఆయన నా కూతుర్ని పట్టుకొని బాధే మొహం మీద ఉమ్మూసి పుట్టింటికి నరికి పోగులు పెడతానని నా కోడల దగ్గరకు వచ్చి పడితే ఇలా అయిపోయారు ఏందని ఏడిసి కళ్ళు తుడుచుకొని వేడివేడిగా పది రకాలు వండి పెట్టి పిచ్చితల్లి చూసుకోబట్టి ఇలా ఉన్నాం కానీ లేకపోతే ఎత్తేయరు మమ్మల్ని అన్నట్టు హాస్తంటే అంటే గుర్తుకొచ్చింది రాజశేఖర అన్నయ్య అందావిడ ఆ చెప్పమ్మా అంటే నీ పేరు మీద కూడా ఏదో ఉండాలని విన్నాను ఏదో ఉంటమే ఉందమ్మా పొలం ఉంది నా పేరు మీద ఒక ఎకరం అలాగే ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది రెండు సైట్లు ఉన్నాయి రెండు రెండు కాదు నాలుగు సైట్లు ఉన్నాయి అలాగే మాకు రెండు ఫ్లాట్లు ఉన్నాయి నా పేరు మీద పది కోట్లు డబ్బు ఉందమ్మా అంటేనో రే పొద్దున ఎవరికి పెడదాం ఎవరికి పెడతాడే మరీ కాకపోతేనో కొడుకులు అంటే ఎంతైనా సరే మగపిల్లలు తొలి బుద్ధి ఉంటుంది అన్నను చూడొచ్చో చూడకపోవచ్చో కోడళ్ళకే కదన్నయ్య పెడతావు కూతుళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసావుగా ఎవరికి పెడతాడు అని వచ్చారు కూతుళ్ళిద్దరూ ఎవరికి పెట్టేదే ఉంది బంగారు తల్లులో కోడళ్ళు ఉంటే పెట్టడానికి వాడెవడు పెట్టించుకోవటానికి ఎవరే అంటే నా కోడళ్ళు బంగారాలు నన్ను చూస్తారు కాబట్టి నేను వాళ్ళకి పెట్టుకుంటా నా మనవాళ్ళకి పెట్టుకుంటా అవసరమైతే మీకెందుకు నేను ఎవరికి పెట్టుకుంటే నువ్వెవడవరా పెట్టడానికి ఎవడిచ్చాడురా నీకు పెట్టే రైటు కొడితే పళ్ళు రాలిపోతాయిరా నాన్న అన్నారు కూతుళ్ళు అమ్మాయి అలా మాట్లాడొచ్చా పెద్ద ఆయనతో మూసుకోండే మీరు వచ్చినోళ్ళు వచ్చినట్టు ఎవడమ్మ మొగుడు సొమ్ము ఎవడు ఎవడికి పెడతాడో అక్కడ దాకా వస్తే మా అమ్మ అసలు నిన్ను చేసుకుందే డబ్బుల కోసం రే పెళ్ళాంతో సంసారం చేయటం చేత కాదు పెళ్ళాం నీతో సంసారం చేస్తే పుట్టినోళ్ళ మేము నలుగురం నువ్వు కూడా పెద్ద మగాడి అయినట్టు నాన్న నీకు విషయం చెప్పమంటావా కుక్కకి బిస్కెట్ వేసినట్టు పంది తిన్నట్టు తింటున్నావు కూర్చొని టైముకు ఫుడ్ పడేస్తూ అమ్మ ఎంతకాలంగా సంసారం లాక్కొచ్చింది ఎప్పుడు చెప్పేదమ్మ ఈ కుక్కకి ఏ ఫుడ్ వేస్తే చాలు హచ్చికొక్కలే నా వెనకాలే తిరుగుతాడని అని చెప్పేపాటికి రాజశేఖర్తో పాటు మిగతా వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు అయితే ఎవరిని అడిగి ఎవరికి పెడతావురా ఈ అడుక్కు తినేవాటికి వీటి ఫ్యామిలీస్కే నువ్వు ప్రాపర్టీలు పెడితే మేము చూస్తా అనుకుంటున్నావా అమ్మ మాకు ఎప్పుడు చెప్పిందో తెలుసా ఈ ఇల్లు మాది ఆ పొలం మాదే ఆ ల్యాండ్లు మావే ఆ ఫ్లాట్స్ మావే అలాగే నీ పేరు మీద ఉన్న డబ్బు మాది రేపు నువ్వు రిటైర్ అయ్యాకొచ్చే డబ్బు మాది పెన్షన్ మాదే పగ్గిలిపోద్ది కొట్టామంటే మొహం పగ్గిలిపోద్ది ఎవరనుకుంటున్నావు అనుకుంటున్నావు ఏంట్రా రే మేము విశాల కూతుళ్ళం పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కురా నాన్న మడత పెట్టి కొడతాను జాగ్రత్త అనేసరికి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను పెట్టుకుంటా ఎందుకు పెట్టాలి మీకు పది రోజులు పదిహేను రోజులు తండ్రిని చుట్టం చేత కానీ పనికిమాలిన మొహాలు పెట్టవు పెట్టను పెట్టవు 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 పెట్టనే పాటికి పళ్ళాన్ని కాలుతో తన్నింది చిన్న కూతురు రాజశేఖర్ని కుర్చీలోంచి తోసేసింది పెద్ద కూతురు వెళ్ళి సోఫాలో పడ్డాడు అమ్మాయి అమ్మాయి ఆడవాళ్ళమ్మ మీరు పెద్ద ఆయనమ్మ ఆయన అంటూ ఉండగా మూసుకోండి వాడు మా బాబు మేము కొట్టుకుంటాం చంపుకుంటాం మా ఇష్టం అని కొడుతుంటే మేము ఇంటి కోడళ్ళం మా మామయ్య మా తండ్రితో సమానమని కోడళ్ళిద్దరు కళ్ళతో వాళ్ళ అమ్మ పిన్ని సైకి చేస్తే వెళ్ళారు వెళ్ళేసరికి ఆహా అడ్డం పడతారా అని మైదేళ్ళని అశ్వ తిన్ని జుట్టు పట్టుకొని పిడిగుద్దులు గుద్దే ఇక చంపలు చంపలు వాయించేశారు వర్ధని కలిసే గబా 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 ఫోన్ చేసి ఇక అనిరుద్కి జగదీష్కి అబ్బాయి అబ్బాయి మీ నాన్న పెద్దముండా కొడుకని చూసుకోకుండా మీ చెల్లెళ్ళు ఇద్దరు కొడుతున్నారయ్యా పడేసి ఆయన పంచంతా లాగేసి చొక్కా అంతా చించేసారంటే మా డాడీనా డాడీ అని వస్తున్నాం వస్తున్నాం అని పడిగెత్తుకుంటూ వచ్చారు కొడుకులు అప్పటికే రాజశేఖర్ జుట్టు బీకేసి రాజశేఖర్ను కొడికి కొరికేసి గిచ్చేసి రాజశేఖర్ పంచంతా లాగే షర్ట్ అంతా చించేసారు కూతుళ్ళు దాంతో కొడుకులు వచ్చేసరికి రే చూసారా నన్ను ఎలా నాన్న నాన్నది కూడా చూసుకోకుండా కోడల మీద కూడా చేసుకున్నారా అన్నాడు రాజశేఖర ఒళ్ళు బలిసిందేంటే మీకు అనేసరికి ఎందుకు పెట్టాలిరా మీ పేరు మీద ఆస్తే అని ఎదురు తిరిగేసరికి చెల్లెళ్ళని పడేసి చెరుకు బెల్ట్ తీసుకొని చితకబాధి వదిలిపెట్టారు అన్నలో ఇంట్లో నుంచి బయటికి నడవండి పనికి మాల్ల మొహాలారా అనేసరికి మేమెందుకు వెళ్తాం ఇది మా అమ్మిల్లో అంటే థూ సిగ్గులేని బతుకులో అని రాజశేఖర్ని మైదుల్ని అశ్విన్ని హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించుకొచ్చాక ఇద్దరు సూట్ కేసులు సర్దుకొని పదండమ్మ పుట్టింటికి వెళ్ళిపోదాం అంటే దేనికి అన్నారు ఇద్దరు బాబు ఇలాంటి ఆడపడుచులు ఉన్న ఇంట్లో ఆడపిల్లలు బతకలేరు బాబు ఇవాళ ఏ చేశారు రేపొద్దున ఏ రంకుతనాలు అంట కడతారు దొంగతనాలు అంట కడతారు ఎంతకైనా తగినోళ్లే నా కోడళ్ళు లేకపోతే నాకెవరు రెండు పెడతారా అన్నాడు రాజశేఖర్ అంటే అది కాదు వద్దు బాబు మా పిల్లలకి కాళ్ళు ఇరిగినా పట్టించుకోరు గర్భసంచులు దెబ్బలు తగిలినా పట్టించుకోరు అయినా పట్టించుకోరు కొట్టిన తిట్టిన పట్టించుకోరు పని వాళ్ళని పెట్టుకునే స్వతంత్రం లేదు ఎందుకు ఎదవ బతుకులు ఇవాళ అందరి ముందే కొట్టారు రేపు పొద్దున సాగు కొట్టినా సాగు కొడతారో ఉన్నాం మేము చూసుకుంటాం మీకు దండం పెడతాం మీకు కాళ్ళు పట్టుకుంటాం అత్తయ్య మావయ్య ప్లీజ్ మీరు తీసుకెళ్ళొద్దు వాళ్ళని చాలా మాట్లాడారులే పెట్టిన నగలేమైనాయో లెక్కల్లోకి రాలా పెట్టిన డబ్బులు ఏమైనాయో లెక్కల్లోకి రాలా అనే పాటికి ఏవే వదిన వాళ్ళ నగలు చేయించిస్తామన్నారుగా ఏమో అమ్మ మమ్మల్ని ఏమీ చేయించు చెప్పింది ఐ మీకే నేను చెప్పింది అందుకే తీసేసుకున్నాం ఆడపడుచు లాంఛనం అనుకోమంది అందుకే ఉంచుకున్నాం అన్న తర్వాత అయిపోయింది ఇంకేముంది మా కూతుళ్ళ బతుకులో పెళ్ళాలను నగలేసుకుంటే చూసి మురిసిపోయి చేతులు గాజులు వేసుకుంటే ముద్దు పెట్టుకునే మొగుళ్ళనే నెక్లెస్ వేసుకుంటే వెనకమాల మెడ దగ్గర ముద్దు పెట్టి నెక్లెస్ తీసే మొగుళ్ళని ఇక ప్రతిరోజు రాత్రిపూట చెవి కమ్మలు గుచ్చుకుంటే ఏం తీసే మొగుళ్ళనే కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటే కాళ్ళు ముద్దు పెట్టుకునే మొగుళ్ళని చూసాం కానీ ఇలా మొత్తం చెల్లెళ్ళకు దోసిపెట్టే మొగుళ్ళనే మిమ్మల్ని చూసామయ్యా పదండే అనేసరికి మేమే దెబ్బలు తింటాం ఉండలేములే మామయ్య అనేసరికి పోతే పోండి వీణెత్తుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేసి మీరు వెళ్ళి జాబులకి వెళ్ళిరండి రా మేము ఇంట్లోనే ఉంటాం మేము అవసరమైతే మేము చూసుకుంటాం అనేసరికి చెల్లెళ్ళని పడేసి నాలుగు బాధలు బాదే మీ కాళ్ళు పట్టుకుంటాం మళ్ళీ మిమ్మల్ని ఏమనకుండా చూస్తాం నైట్ మీరు లేకపోతే మేము ఉండలేమే అని ప్లీజ్ రా బంగారం అంటే పుట్టింటి వాళ్ళకి సైగ చేస్తే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అల్లుడు అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ గుండె మండిపోయిందే వెంటనే తెల్లారిపాటికి లాయర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీలు మొత్తం ఇద్దరు కో కోడల పేరు మీద రాసేసి మగాళ్ళలాగా వచ్చి హాల్లో నుంచు ఇక రెండు వైపులా చేతులు బిగిచ్చిపెట్టి ఈగోమ్మ పేపర్లో తీసుకోండి అని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆయన నేను ఆఫీస్కి వెళ్ళొస్తా నాకు ప్రమోషన్ వచ్చిందంట సాయంకాలం పార్టీ వన్ వంట చేయకుండా వచ్చేటప్పుడు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు మీరు ఎప్పుడు తిన్న స్పెషల్స్ తెస్తా అని చెప్పి వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత ఇద్దరు కూతుళ్ళు కలిసి ఆస్తి కోడళ్ళకి పెట్టాడని తెలిసి వాళ్ళ నాన్న కాలే కాలే కాఫీ వాళ్ళ మీద పోసేశారు పోసేసి ఏమే ఎవడమ్మ మొగుడు సొమ్మని పెట్టించుకున్నారే ఎంత చేస్తే మీకు దక్కింది ముష్టే కదే కానీ మేము మీదట ఇక్కడే ఉంటాం మీ బతుకుల్ని లెక్క కడతాం ఉసే అశ్విని నువ్వు గొడ్డుమో దానివే లైఫ్లో నువ్వు బిడ్డను ఎత్తుకోవు నువ్వు ఆ ఎత్తుకునే రాతే మేమివ్వలేదు రాసి పెట్టేసుకోవే ఏమే వీడు ఉంటాడు అనుకుంటున్నావా నీ కొడుకు వీడి మీదగా లారీ వెళ్ళొచ్చు బస్సు వెళ్ళొచ్చు బండి వెళ్ళొచ్చు వీడి చేతులు కాళ్ళు ఇరిగిపోవచ్చు వీడు కుక్క చావు చావచ్చు అంటుండేసరికి కడుపు మండిపోయి మైదలి అశ్విని కలిసి భార్గవి వర్తనే చితక కొట్టి వదిలిపెట్టారు అదే పిడిగుద్దులు ఎలా గుద్దారో అలాగే ఆ తర్వాత చుట్టంతా పీక్కొని కూర్చుండిపోయేసరికి అప్పటికే రాజశేఖరో అలాగే అనిరుద్ధు జగదీషు వస్తే ఇక మేము ఈ జన్మకు మీతో కాపురాలు చేయలేం వెళ్తున్నాం మావయ్య అనేసరికి ఏమైందంటే కొట్టారు ఆస్తే అమ్మాయి వాళ్ళ పేరు మీద మీరు రాసి వచ్చారని మీ నాన్నగారు ఆస్తి మీ పేరు మీద రాశారని మీ చెల్లెళ్ళు మీ పెళ్ళాలను పడేసి కొట్టారయ్యా అనేపాటికి బజార్ రకాల్లాగా అంటే అసలు ఇలా చేయటం ఏంటి మీ పెళ్ళాలే కొట్టారు రా మమ్మల్ని నోరు మూస్తారా ఇంకా వాళ్ళు కొడతారో కొట్టరో ఎలాంటి వాళ్ళు మా పెళ్ళాలు మాకు బాగా తెలుసులే కానీ అసలు ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఏంటి టార్చర్ మాకు అనేసారు అనిరుద్ జగదీష్ అన్న తర్వాత బాబు వీళ్లే బాబు అమ్మాయి గారు వాళ్ళని నానా మాటలు అని బాబు వాళ్ళని చంపేస్తాం పొడిసేస్తాం చిన్నమ్మాయి గారికి కడుపు రానియకుండా చేస్తామని పెద్దయ్య గారు ఆస్తి పెట్టారని నానా మాటలు అన్నారు బాబు వీళ్లే అని వీళ్ళే కొట్టి వీళ్ళే అబద్ధాలు చెప్తున్నారయ్యా అని అక్కడ ఉన్న కేర్ టేకర్లు కూడా చెప్తే పడేసి చెతక్కొట్టి కొట్టి తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఆ తర్వాత వీళ్ళు కొట్టినంత మాత్రాన ఇక్కడి నుంచే మీరు వెళ్ళిపోవద్దని కళ్ళతోనే మాట్లాడి కళ్ళతోనే సైగ చేసింది విశాల దాంతో అన్నీ లెక్క చూసుకొని అన్న మాట ప్రకారం కూతుళ్ళకి గోడ మీద ఎదురుగా తనేసుకున్న వంద టార్గెట్ వైపు చూపించింది కళ్ళు పక్కనే ఉన్న రాజశేఖర్ ఫోటో చూపించి రాజశేఖర్ వైపు వెళ్ళొద్దని కొడుకులు కోడళ్ళ వైపు చూపించి వాటిని మీరు నోటితో అనొద్దు అన్నట్టు కళ్ళతో సైజు చేస్తుంటే పక్కనే ఉన్న కేర్ టేకర్లు కళ్ళతో కూడా ఇంత చెప్పొచ్చా అనుకున్నారు ఈలోపు వీళ్ళు మొగుళ్ళని అలాగే అత్తల్ని మళ్ళీ ఆడపడుచుల్ని మరుదుల్ని అందరినీ పిల్లలతో సహా ఇక్కడికి పిలిపించే వదినలతో మీదట మేము ఇక్కడే ఉండబోతున్నామే మేము ఎలా మెలో డ్రామా ప్లే చేస్తామంటే మా అమ్మ కోసం మేము ఉంటున్నాం మా కోసం మా ఫ్యామిలీలు ఉంటున్నాయి ఎక్కడి నుంచి నాన్నకొచ్చేదంతా మేమే తీసుకుంటాం అన్నలకు వచ్చేదంతా మేమే తీసుకుంటాం మీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేసి వీధికి ఈడుస్తాం ఆ తర్వాత వన్ ఫైన్ డే ఏంటంటే బ్రోతల్ హౌస్ పెట్టుకుందరు కానీ లే ఇద్దరు అనేసి వెళ్ళారు పాడపడుచుల చెంత చచ్చినా పులుపు చావలేదు చూసారా అమ్మ అన్నారు ఆ కేర్ టేకర్లో అన్న తర్వాత రేపొకసారి నీ కూతుర్ని తీసుకురా అని చెప్పింది మైథిలే కేర్ టేకర్తో దాన్నెందుకమ్మా చిన్నపిల్ల అదేం చేస్తుంది నాలుగైదేళ్ల పిల్ల అంటే తీసుకురమ్మన్నాగా అలాగేనమ్మా అంటే రాత్రికి రాత్రే ఆడపడుచు మొగుళ్ళు స్నానాలు చేసిన తర్వాత వాళ్ళ ఒంటి మీద ఉన్న బ్రేస్లెట్లు అలాగే అత్త చేయించిన ఎంతెంత డైమండ్ ఉంగరాలు మెళ్ళ చేయించిన డైమండ్ చైన్లు అన్నీ తీసి ఒక చోట పడేసి పోతారు వాటిని ముందు మైథిలి తీసింది తీసిన తర్వాత అశ్విన్ని ఎవరూ రాకుండా చూసుకోమని తమ బెడ్రూముల్లోకి తీసుకెళ్ళి అనిరుద్ధ్ వార్డ్రోబ్లో జగదీష్ వార్డ్రోబ్లో మామగారి వార్డ్రోబుల్లో పెట్టేసి వచ్చిందే వచ్చిన తర్వాత పాప అక్కడ ఉన్న ఆ నగలు అంకుల్ వాళ్ళు అదే మా ఆయన ఆయన తీసారని చెప్పమ్మా నువ్వు అడిగితే అని చెప్పింది మైథిలి అడిగిన తర్వాత ఇక ఏవిరా మీ ఒంటి మీద వస్తువులు కనపట్లేదేంటి అని అడిగారు భార్గవి వర్ధనే అడిగితే ఇక్కడే పెట్టామే అంటే మీ బతుకులు చెడ మీ బతుకులకై కొనుక్కోవటం ఎటు రాదు ఎంత కాస్ట్లీ రింగో తెలుసా మా అమ్మ చేయించినవి అవి మీ మొహాలు మండ అని వెతుక్కుంటుంటే ఆంటీ అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు అంది పాప అనేసరికి ఎక్కడున్నాయి అని బయట ఆడుకుంటున్న పిల్ల దగ్గరికి పడిగెత్తారు భార్గవి వర్ధనే అదే అన్ని అంకులను జగ్గు అంకులు ఎద్దు కలిసి తాత కలిసి తీసుకున్నాక అని చెప్పింది పిల్ల వెంటనే పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి మీ ఆయన్నే తీసుకెళ్ళి మీ అత్తారింటి దగ్గర ఒక పదిహేను రోజులు వదిలేసి రమ్మనమని ఒక యాభై వేలు కట్టిచ్చేసింది మైదలే అలాగేనమ్మ అసలు ఏడాది తీసుకురావద్దు వచ్చే ఏడాది తెమ్మంట దాని ఫీజుల సంగతి మేము చూసుకుంటాములే అక్కడే ఉంచి దాన్ని ఉన్న సంవత్సరం పాటు అని చెప్పింది అలాగేనమ్మా అన్న తర్వాత ఆ పిల్లని మొగుడికిచ్చి పంపించేసి ఏమి ఎరగనట్టు వచ్చేసింది కేర్ టేకర్ వచ్చిన తర్వాత ఇక ముందు నగలు ఎక్కడికి వెళ్ళనీయా అని చెప్పి వెతుకుతూ 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 ఆ జగదీష్ రాజశేఖర్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని మా మొగుళ్ళై నగలు పోయినాయి ఏ తీసారా చూసారా మీరు అని చెప్పి అడగాల్సింది పోయి ఇంట్లో వాళ్ళే కాజేస్తుంటే ఎవరికి చెప్తాం అన్నారు ఇద్దరు ఎక్కడికి పోతాయే ఇక్కడే ఎక్కడో పెట్టుంటారు చూడండి అన్న తర్వాత మొహమాటం ఎందుకు మీ ముగ్గురే తీశారనేది మా ఇది పిచ్చగా ఉందా అన్నాడు రాజశేఖరరావు ఏమో ఏ ఉంపుడుకత్తె నుంచుకున్నావో అమ్మ సంసారానికి పనికి రావట్లేదని దేనెమ్ముడు పోతున్నావో దేనందానికి మొహం మొహంసిపోయి మోజుపడి మామూగుళ్ళే ఎత్తుకెళ్ళి పెడదామనుకున్నావో ఎవడికి తెలుసురా అనేసరికి పిచ్చ పిచ్చ వాగుడు నాన్నను వాగితే పళ్ళు రాలతాయి అనేపాటికి ఏంట్రా మీ మగతనాలు ఏంట్రా మీ బతుకు ప్పులో ఎప్పుడే తేలుస్తూ ఉండండి వెళ్ళి వెతకపోతే మేము ఒప్పుకోము అన్నారు అనిరుద్ జగదీష్ అంటే దొంగతనం చేయనప్పుడు మీకంత భయం ఎందుకురా అనేసరికి మీరడ్డు లేవండి అన్నారు మైదిలి అశ్విని మీ అన్నలు ఎందుకు తీస్తారు వాళ్ళకి ఏం లేక తీస్తారు ఇంతోటి వస్తువులు వాళ్ళు చేయించుకోలేక తీస్తారా అబ్బో వచ్చారండి మేలుజాతి పతివ్రతలిద్దరూ పెద్దదాని స్థూపం రాణి రుద్రమదేవి పక్కన చిన్నదాని స్తూపం ఝాన్సీ లక్ష్మీబాయి పక్కన వేయిద్దామే అక్క అలాగేనే చెల్లి అని లోపలికి వెళ్ళి వెతికి ఆ నగల్ని రాజశేఖర్ వార్డ్రోబ్లో అనిరుద్ వార్డ్రోబ్లో జగదీష్ నుంచి తీసుకొచ్చారు ప్రమాణం చేసి చెప్తున్నాం మేము తీయలేదమ్మా అని రాజశేఖర్ పిల్లాడి మీద ప్రమాణం చేస్తే మైదిలి అనిరుద్ధ్ మీద అశ్విని జగదీష్ జగదీష్ అశ్విని మీద ప్రమాణం చేశారు చేస్తే మాకు తెలియదా మీరు అలాంటి వాళ్ళు ఏంటే తెలిసేది మీ బతుకులు చెడ ఎదవల్లారా చివరికి మా మొగుళ్ళ నగల కోసం పాలు పడతారా అవున్లే ఈ వయసులో నిన్నగాక మొన్న ప్రమోషన్లు వచ్చినాయి అని చెబుతున్నాడుగా ముసలోడో కోడళ్లను తీసుకెళ్లి ఆఫీసర్ల దగ్గర గెస్ట్ హౌస్లో బుక్ చేయించి తార్చొచ్చుంటాడే వీడు లేని రిటైర్ అయ్యే వయసులో వీడికి ఎలా వచ్చి ఉంటుంది అంతటి ప్రమోషను మరే అన్న తర్వాత అబ్బో తెగ పై డబ్బులు వస్తున్నాయి తెగ సంపాదించేస్తున్నాము తెగ ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినాయి తెగ జీతాల మీద జీతాలు పెరిగినాయి అని చెబుతున్నారు పై ఆఫీసర్ల దగ్గర పెళ్ళాలని వాళ్ళ పక్కల్లోకి పడకల్లోకి పంపకుండానే హోటల్ రూములకి పంపకుండానే వస్తున్నాయంట్రా ఎక్కడికి పోతాయి లేరా మీరు తుకులు ఇచ్చాడా ఫస్ట్ నుంచి మా అమ్మ అందుకే వీడిని చేసుకుందే డబ్బు కోసం మిమ్మల్ని కందే మా పల్లకీలు మోసే బోయేల కోసం మా కింద పాలేరు ఎద వల్ల మా కాళ్ళకి మన్ను తగలకుండా మీ గుండెల మీద నడిపించడం కోసం అని చెప్పిందని ఎన్నాళ్ళు ఊరుకుంటా వచ్చాం మా అమ్మ మా కోసం ఏ మాట కా మాట చెప్పుకోవాలి తండ్రిగా వీడైతే ఏం చేయగలిగేవాడు ఏం వీడి తిండికే ఎక్కడెక్కడ పంది తిన్నట్టు హిప్ప పూట ఏనుగు తిన్నట్టు తినటానికి సరిపోవు మా అమ్మ వీడొక్కడి మొహాన తినటానికి వండిపెట్టి మిమ్మల్ని తక్కువ స్కూల్లో పడేసి మా కోసం అని చెప్పే చెరకు రెండు కేజీల బంగారమే పెట్టిందా మా తల్లి మా కోసం డైమండ్ సెట్లే పెట్టిందా మా కోసం రెండే స్కోట్లు డబ్బులే ఇచ్చిందా మా మీద పొలాలే రాయించిందా మా కోసం అని చెప్పి మా అమ్మ డబ్బులే వేయించిందా మా కోసం మా అమ్మ ఇల్లే కొనిచ్చిందా షాపింగ్ కాంప్లెక్స్లే కట్టించిందా పది పోర్షన్ల ఇల్లే ఇచ్చిందా మా తల్లి దేవత కాబట్టే లేదంటే కనుక ఏమైపోవాలి మా బతుకులు చెల్లెళ్ళ మూగుళ్ళ చైన్లకి ఉంగరాలకి పాలు పడ్డ ఎదవలో అంత నీతిమాలిన ఎదవలు ఓ పని చేయండిరా మీ పెళ్లాలను పెట్టి బాంబే రెడ్ లైట్ ఏరియాలో కథియావాడీలాగా ఒకటి ఏదైనా ఓపెన్ చేయండి నాన్న ఖాళీగానే ఉంటాడుగా కస్టమర్స్ని తీసుకొస్తాడు పనికి మాలిన సన్నాసుల్లాడుతూ మీ బతుకులు చెడ చివరికి దొంగతనాలకు కూడా మీరు దిగజారిపోయారేంట్రా అనేలోపు రాజశేఖర్ని చూద్దామని మైదులు కబురు పెట్టేసరికి రాజశేఖర్ వాళ్ళ అక్క అశ్విని కబురు పెట్టేసరికి ఇంకో అక్క అక్కడికి వచ్చారా వచ్చేసరికి రాజశేఖర్ని లాగి గోబ మీద పెట్టి తీసి నువ్వే మన అమ్మా నాన్నకు పుట్టుంటే ఇలాంటి వాటిని కానీ అంతంత మాటలు మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటావురా రాజశేఖరం అనేపాటికి ఏరా మీరు మేనల్లుళ్ళేనా లేనా నిజంగానే పెళ్ళాలని తారుస్తున్నారా నీతిమాలను ఎదవల్లారా మీరు నీతిగల్ల ఎదవలైతే మళ్ళీ వీటిని ఇంటికి వెళ్ళే రానివ్వకూడదురా మీరు అనేపాటికి ముగ్గురు పడేసే బెల్టులు తీసుకొని దొరికిన కర్ర తీసుకొని చితకబాది వదిలిపెట్టి ఎవరు ఎవరికి ఎవరు సొమ్ము పెడుతున్నారే అని ఇదెక్కడ ఇడ్డు రా మాకు అర్థం కావట్లేదో ఈ మంచంలో పడింది నీకే తెలియకుండా వీటికి ఎంత దోసిందంటే నువ్వెంత పనికిమాల తిండిపోతే ఎదవ్వ కాబట్టి అదంతా అలుసు తీసుకుందనుకోవాలనేసరికి మంచంలో ఉన్న విషయాలను పడేసి బారి పారేసి వచ్చాడు రాజశేఖర ఇక ఒకవైపున అనిరుద్ధ్ జగదీష్ కలిసి మీ మొగుళ్ళ బతుకులే మేమేసే ముష్టి వాళ్ళకి మేము చీతు అనుకొని మేము పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి పోనీలే రక్త సంబంధంలే చెల్లెళ్ళులే అని మిమ్మల్ని వదిలేస్తే ఈ పనికి మాలింది కొడుకులను ఒకలా కూతుళ్ళను ఒకలా చూసి ఈ నీచమైంది దీన్ని తల్లిని చెప్పుకోవాలంటేనే అసహ్యమేస్తుంది మీకు ఉన్నాయి మొత్తం దోచిపెట్టి చివరికి మమ్మల్ని ఇలా చేసేసింది మాకు పెళ్ళిళ్ళు చేయలా మమ్మల్ని ఎవరిని ప్రేమించనివల మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని ఇది మీకోసం అన్నమాట బాగా అర్థమైందిలే నాన్న పేరు మీద ఉన్న పొలం మీకు పెట్టించిందే ఇది డబ్బులు పోగు చేసింది మమ్మల్ని చిన్న స్కూళ్ళల్లో వేసింది మిమ్మల్ని పెద్ద స్కూళ్ళల్లో వేసింది మాకు పచ్చడి పప్పు ఒక కూరతో సరిపెట్టి ఫ్యాన్ల కింద పడుకోబెట్టి మిమ్మల్ని ఏసీల్లో పడుకోబెట్టింది మా పెళ్ళాలకు పెట్టిన బంగారం కూడా లాక్కొని మొత్తం మీకే పెట్టింది అందుకే దీనికి కుక్క బతుకు ఈ కుక్క గతి పట్టింది అందుకే ఇది తీసుకొని తీసుకొని టూ నువ్వు ఒక తల్లివేనా అని అడిగారు అమ్మనే ఏమే పెళ్ళిలో నేను నీకేం చెప్పానో నాకు నిజాయితీ ఒకటి కావాలి నేను చెప్పింది వండి పెట్టాలి రెండు అడిగాను నిన్ను నువ్వు ఆ రెండు విషయాల్లోనూ కరెక్ట్గా ఉండలేకపోయావు ఇంకెందుకే వంటదాంతో వండిచ్చి నువ్వు నాకు పెట్టేటప్పుడు ఇమీడియట్గా దీన్ని ఓల్డేజ్ హోమ్కి ఈడ్స్ పడేండ్రా అని అది కాదు నాన్న మీరింకేం మాట్లాడటానికి వీలులేదని నా స్నేహితుడిది ఓల్డేజ్ హోమ్ ఉందని వెంటనే ఫోన్ చేసి రాజశేఖర విషయాలని ఓల్డ్ ఏజ్ హోమ్ పంపించేశాడు అమ్మ ఉంటే మేము మా ముందే మా అమ్మ ముందన్నారుగా వెళ్ళండి ఆ ఓల్డేజ్ హోమ్ అని ఎగిరెగిరి తన్నారు అనిరుద్ధు జగదీష్ దాంతో మొగుళ్ళని తీసుకొని బయలుదేరుతుంటే రే మేం పెట్టిన పెట్టి చెల్లెళ్ళని చదివించడం మేం పెట్టిన పెట్టి తమ్ముళ్ళని చదివించడం కాదురా మగాళ్ళు అయితే మగతనంతో చదివించుకోవటం చేత కావాలి మీ బతుకులు ఇచ్చాడా మళ్ళీ ఇంటికేసి వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చెప్పారు ముగ్గురు దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రండమ్మా మేము ఉన్నాగా మేము చేస్తాంలే పెద్దమ్మ మీరేం చేయొద్దులేమ్మా అని చెప్పి ఇల్లంతా శుభ్రం యాన్సరా శేఖరం అని చెప్పి ఇల్లంతా పెయింట్ ల్యాన్సరా మేనల్లుళ్ళు శాంతి పూజ చేయించుకోండి గణపతి హోమం పెట్టుకోండి రుద్రాభిషేకం చేయించండి ఇంట్లో నుంచి శనిగ్రహాలు వెళ్ళిపోయినాయి చిచ్చి ఇలాంటి కూతుళ్ళుగా పుట్టడం కన్నా అలాంటి దాన్ని పెళ్ళంగా చేసుకోవటం కన్నా సావటం నయం కాదేంట్రా అని వాళ్ళు వాళ్ళ చుట్టాలు బంధువులను అందరినీ పిలిపిస్తే కళకళలాడిపోతూ ఇల్లంతా రెనోవేట్ చేయించుకున్నారు ఆ తర్వాత శుభ్రంగా కార్లు మొగుళ్ళతో హ్యాపీగా గడపడం మావు కొండి పెట్టడం ఇలా ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా వీళ్ళ జీవితాలు సాగిపోతూ అశ్విని ప్రెగ్నెంట్ అయింది అబ్బా ఇప్పుడు నేను నీకు దూరంగా ఉండాలా అని మొత్తానికి ఎలాగోలా ఏడు నెలల పాటు తిప్పలు పడిన తర్వాత రెండు నెలలు దూరంగా ఉన్నాడు జగదీష్ ఆ తర్వాత డెలివరీ తర్వాత ఒక రెండు నెలలు బాబే పుట్టాడు అశ్వినికి కూడా యశ్వంత్ అని పేరు పెట్టుకొని ఇమ్మీడియట్గా నువ్వు ఆపరేషన్ చేయించుకో అనేసి అటో కళ్ళు ఇటో కళ్ళ నుంచుకొని ఆఫీసులకు వెళ్ళి రావటం వచ్చిన డబ్బులు రాజశేఖరు కొడుకులు కోడళ్ళకే తీసుకొచ్చి ఇవ్వటం ఆ తర్వాత వాళ్ళ సంసారం సంగతి వాళ్ళు చూసుకోవటం అప్పుడు పెళ్ళాలు కాళ్ళకు పట్టాలు పెట్టుకుంటే ముద్దు పెట్టుకోవటం మెట్లు పెట్టుకుంటే ముద్దు పెట్టుకోవటం పెళ్ళాల వెనక నుంచి కవుగులించుకోవటం వంట చేస్తుంటే రొమాన్స్ చేయటం పెళ్ళాలకి పనుల్లో హెల్ప్ చేయటం ఇలా చాలా సరదాగా చాలా సంతోషంగా వాళ్ళ పిల్లలతో ఇక రాజశేఖరు కోడళ్ళుండగా నాకేంటి లోటు విశాల మోహన్ చుట్టం కూడా మానేసి శుభ్రంగా రిటైర్ అయిపోయి రిటైర్ అయిన డబ్బులు బ్యాంకులో తన పేరు మీద పడేసుకొని తనకి ప్రతి నెలా పెన్షన్ వచ్చింది కాబట్టి దానికి తోడు శుభ్రంగా ఒక రెండు కోట్లు ఆయన పేరు మీద ఉండి హ్యాపీగా తింటున్నాడు ఉంటున్నాడు ఫ్రెండ్స్తో తిరిగి వస్తున్నాడు అలా ట్రిప్పులకి వెళ్ళొచ్చి రకరకాల ఫుడ్స్ అన్నీ ఎంజాయ్ చేసొచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫుడ్ ట్రావెలర్ లాగా తిరుగుతున్నాడు రాజశేఖర ఈ వయసులో కూడా లైఫ్ని నీలా ఎంజాయ్ చేయాలిరా అంటున్నారు ఆయన ఫ్రెండ్స్ ఇక కొడుకులు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రొమాన్సు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చి రొమాన్సు సాయంత్రం రొమాన్సు రాత్రంతా రొమాన్సు పిల్లలతో పెళ్ళంతో హ్యాపీగా టైం ఎంజాయ్ చేస్తుంటే అశ్విన్ ఏదన్నా తినబోతుంటే మైదిలే మొహం మీద మొహం మీద కొట్టేది ఎందుకక్క అంటే నువ్వు లావయ్యావు అనుకో నీ మొగుడికి నీ దేస వేరే దాని మీదకి వెళ్ళుద్ది మన మొగుళ్ళ కోసం అయినా మనం పార్లర్లకు వెళ్ళాలి మన మొగుళ్ళ కోసమైనా మనం ఎక్సర్సైజ్లు చేయాలి మన మొగుళ్ళ కోసమైనా మనం అందంగా రీ రెడీలు అయ్యి మేకప్లు వేసుకోవాలి నీకో విషయం కూర్చిని చెప్పిన ఒక్కో మగాడికి ఒక్కో దేశ మా తిండి దేస మన మొగుళ్ళకి మన దేస ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తేనో బయటకెళ్తేనో తప్పు మన్నే కావాలనుకుంటున్నప్పుడు మన మొగులతో ఇహనైనా మనం ఇదివరకట్లా కాకుండా సంతోషంగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ కాపురాలు చేద్దామా నువ్వు ఈ తిన్నావు తిన్నావనుకో నెయ్యేసి నెయ్యి ఐస్ క్రీమ్స్ అడ్డంగా పెరుగుతావు ఆ తర్వాత నీ మొగుడు కాస్త నీ మీద మొహం మొత్తిందనుకో వేరే దారి పడతాడు నోరు కంట్రోల్లో ఉంచవే అందు మైదలే సరే యొక్క షుగర్ ఫ్రీ తెప్పించుకుంటాలే మానవే నువ్వు అన్న తర్వాత ఇక్కడ వెళ్ళే రోజులు ఇలా హ్యాపీగా గడిచిపోతూ మొత్తానికి బతకనే ఇచ్చిన కోడళ్ళు వాళ్ళ కాపురాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు హ్యాపీగా వాళ్ళ సంసారాలు వాళ్ళ గడిచిపోతున్నాయి ఇహ అక్కడ ఆడపొడుచులు మొగుళ్ళకి చెప్పకుండా చేసిన పెద్ద పని ఏంటంటే విశాల పెట్టినటువంటి ప్రాపర్టీస్ వీళ్ళిద్దరికీ జాయింట్గా ఒకడు క్లాస్మేటు ఫ్రెండు ఉన్నాడు వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని మొత్తం అమ్మి వాడికి రియల్ ఎస్టేట్లో కొంత అలాగే గుర్ర పందాల్లో కొంత అలాగే వాడికి ఇమీడియట్గా కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి అడ్డమైన బిజినెస్లో పెట్టమనమని ఆ ప్రాపర్టీలు డబ్బులన్నీ ఇచ్చేశారు ఇచ్చేసేపాటికి వీళ్ళకి చివరికా ఉండే ఇల్లుతో సహా మొత్తం వీళ్ళ పేరు మీదే ఉన్నాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళు వచ్చి ప్రాపర్టీలు మొత్తం జప్తు చేశారు తేరా చూస్తే మిగిలింది యాభై లక్షల రూపాయలు క్యాష్ వాల్యూ చేసేటటువంటి వీళ్ళకి ఆ ఫ్రెండు ఇక కోట్లు కోట్లు పెరుగుద్ది డెవలప్మెంట్కి వస్తుంది అని చెప్పి ఇచ్చినటువంటి సైట్ రేటు అదే పడేసి బాధిపారేశారు మొగుళ్ళు వీళ్ళనే ఇక చేసేదేమీ లేక చివరికి పోని మీ నాన్నచ్చిన పొలం ఏమైందే అది ఎప్పుడూ ఓసి పనికి పనికిమాల మొహాలారా అది ఇప్పుడు ఎకరం ఐదు కోట్లకు పెరిగిందే డెవలప్మెంట్కి వచ్చిందే అని చావచితక బాధేసి వదిలిపెట్టేపాటికి కొట్టద్దో 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 అనేపాటికి ఇంకా చేసేదేముంది అని ఒకవైపున భార్గవి మొగుడు వరుణ్ వాళ్ళ సవతి అమ్మని నాన్నని చెల్లెళ్ళతో పాటు ఇక్కడికే పిలిపించాడు పిలిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేసైనా చెల్లెళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయింది ఎండీ కోసం ఫారెన్ పంపించాలి దాంతో భార్గవిది ఒక డైమండ్ సెట్ అమ్మి అది పెట్టి చెల్లెళ్ళు ముగ్గురిని ముందు ఫారెన్ వెళ్ళి ఎండీ చేయమనమని అక్కడే మేము ముగ్గులను ప్రేమించామని చెబితే భార్గవి బంగారంలోంచి కొంత కొంత పెట్టి పెళ్లి ఖర్చులకి అంతకుముందు దాచిన డబ్బుల్లో వరుణ్ మ్యూచువల్స్ కట్ని ఉంటే ఆ ఇచ్చి తన ముగ్గురు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేసే తన సవతి అమ్మని నాన్నని తన దగ్గరే ఉంచేసుకున్నాడు వరుణ్ ఇక వర్ధని ముగుడు శ్రీకర్ కూడా సేమ్ అన్ననే ఫాలో అయిపోయి వర్ధని డైమండ్ సెట్ ఒకటి అమ్మేసి తమ్ముళ్ళని ఫారెన్ పంపించి వాళ్ళు అక్కడ ద్రమ్మాయన్ లవ్ చేశామంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఫారెన్లో సెటిల్ చేసేసి తన బాబాయిని పిన్నిని తన దగ్గర నుంచి వీళ్ళని ఖాళీగా ఎందుకు ఉండని ఇంట్లో పని మనుషుల్ని వంట మనుషుల్ని తీసేసి ఇక నుంచి మేమే వీళ్ళతో పనులు చేయించుతాంగా మీరు టెన్షన్ పడదురా నాన్న అని చెప్పి వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళమనమని చెప్పి ఒకళ్ళతోనేమో భార్గవిని బాధిపారేసి పడేసి భార్గవి చేత బొట్టికి పెట్టించే వర్ధనిని చితక బాధేసి బ్యూటీ పార్లర్ పెట్టించే భార్గవి అత్త భార్గవితో పాటు వర్ధని అత్త వర్ధనితో పాటు వెళ్ళి అక్కడ కూర్చోవటం మొదలుపెట్టారు సాయంత్రం పాటికి మొత్తం లెక్కలు వాళ్ళు చూ మొదలు పెట్టారో దానికి తోడు ఇంట్లో వంట పని ఇంటి పని మొగుళ్ళకి ఇప్పుడు రొమాన్స్ మీదకి బాగా మనసు మళ్ళేసింది గ్యాప్ వచ్చింది కదా దాంతో ఇక ఇప్పుడు పెళ్ళాలు మరీ పనులు చేసే అంతకుముందు డ్రమ్ముల్లో ఉండేవాళ్ళు స్లిమ్ అయ్యేపాటికి రోజు బెడ్రూముల్లోకి రమ్మనమంటే వెళ్ళండి పూలు పెట్టుకుని అబ్బాయిలు రమ్మంటల్లా అని రాత్రంతా రొమాన్సు పగలల్లా ఇంట్లో చాకిరీ దానికి తోడు పార్లరు బొట్టికి చాకెట్లు ఒకవైపున పిల్లల చదువులో పుట్టింటికేసి వస్తే చెప్పు తీసుకు కొడతామన్న నాన్న అన్నలో అమ్మని ఓల్డేజ్ హోమ్లో ఉంటే చూడటానికి అని వెళ్ళి బామని ఏడిస్తే విషయాలు కూడా అలా కొడుకొని కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి టైం టు టైం విశాలకే నెలకే మామూలుగా ముప్పై వేలు కడతారైతే కోడళ్ళు యాభై వేలు ఏటం మొదలుపెట్టారు ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకోమని ఎప్పటికప్పుడు వెళ్ళి కోడళ్ళు చూడటం తప్ప కొడుకులు కానీ రాజశేఖర్ కానీ విశాల మొహం చూడటానికి కూడా రామన్నారు వెళ్ళి విశాలతో చెరో పక్కన కూర్చున్నారు కోడళ్ళు కూర్చొని నిన్ను మనిషి అనాలంటే మనుషులు అసహించుకుంటారు పశువు అనాలంటే అవి అసహించుకుంటాయి మృగవు అనాలంటే అవి కూడా అసహించుకుంటాయి అత్తా ఎందుకో తెలుసా నువ్వు ఆడజన్మెత్తినా అనకూడదులే కానీ అతి నీచాతి నీచకరమైనటువంటి జీవివే ఏ నీ కూతుళ్ళనే కన్నావా నీ ముగుడితో కాపురం చేసి నీ కొడుకులను కనలేదా ఎందుకంత వివక్ష మాకు అర్థం కాదు ప్రతి ఒక్కటి ఎందుకు కోడళ్ళు రాగానే అమ్మని మర్చిపోయి అత్తగా మారిపోయి అంత టార్చర్లు పెడతారో నీ కూతుళ్ళ కోసం మమ్మల్ని గొడ్రాళ్ళం చేయాలనుకున్నావు కొట్టావు తిట్టావు నరకాలు పెట్టావు పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడని తలరాత నువ్వే రాసేయాలనుకున్నావు చివరికి నీ కూతుళ్ళ బతుకులు ఏమైనా ఒక విషయం చెప్పమంటావా ఎప్పుడు అన్ని రోజుల లెక్క నీదే కాదత్త మేము ఒకప్పటి కోడళ్ళం కాదు ఒకప్పుడు అత్తల కోడళ్ళ మీద కిరసనాయిల్లు పోసారు వరకట్నాల హింసలు పెట్టారు గ్యాస్ సిలిండర్లు పేల్చారు అక్రమ సంబంధాలు అంటగట్టారు ఎన్నో చేసి వాళ్ళని గెంటేశారు గొడ్రాళ్ళని నిందలేశారు కొడుకులు ఇంకో పెళ్ళిళ్ళు చేశారు ఒక జనరేషన్ కోడళ్ళంతా పడ్డారత్త ఇప్పుడు మేము బతక నేర్చిన కోడళ్ళం కోడళ్ళారా వినండమ్మ ఎంతకాలమని అత్తలు తొక్కితే కోడళ్ళు పడతారు ఇప్పుడు కోడళ్ళు తొక్కితే ఇక్కడ నుంచే అత్తలు ఆడపడుచులు కూడా మన కాళ్ళ కిందే అణిగి మణిగి ఉన్నప్పుడు కదా మనమంటే ఏంటో తెలిసేది పెళ్ళయ్యాక వాళ్ళు మా మొగుళ్ళు వందేళ్ల జీవితం మాది వాళ్ళతో ఉండాల్సింది మేము మీరెవరే మా జీవితాల్లోకి వచ్చే మా బతుకుల్ని మీరు డిసైడ్ చేయటానికి అని ఇద్దరు జడలు వెనక్కేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చారు ఇలా బతక నేర్చిన కోడళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళే నిలబెట్టుకున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన రచయిత్రి జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ